లేదే మెట్రిండికి వచ్చి కాపురం చేస్తున్నా మరి మా చెల్లెలు ఉన్నారు ఇక్కడ పుట్టుండొచ్చు లేదా మెట్రిండ్లో ఉండొచ్చు భీమేశ్వర స్వామి వారి ఆలయం మాణిక్యాంబ సమేత భీమేశ్వరుడు మాణిక్యాంబ అంటే దక్షయజ్ఞంలో అమ్మవారిని అమ్మవారి సతి సహగమనం చేస్తే ఆమె గాలి చేసుకుంటే 18 ముక్కలుగా ఖండించారట విష్ణుమూర్తి సుదర్శన చేత ఆ సందర్భంలో ఒక భాగం అంటే మణి మాణిక్యాంబ అంటే నాభి ప్రాంతం ఇక్కడ పడిందని 12వదేమో పూర్వోతి కాండ పీఠ భాగం అక్కడ పడిందని మనకు ఒక పురాణం చెప్తుంది అటువంటి ఒక పుణ్య క్షేత్రం అయినటువంటి స్థలంలో మనందరం ఉన్నాం ఇవాళ అయ్యమ్మ బ్లాక్ కార్డ్స్ కింద పెట్టి ఇది నాకు అక్కడ ఇది మా రామ్జీ గారు ఇలా చేస్తుంది ఇలా వేదిక చూసారా 11 మంది ఆడాళ్ళు ఉంటే 2 4 6 8 9 7 ఉన్నారండి కదా సగ భాగానికి పైగా మహిళలు ఉన్నారు ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి చేయూత అని ముఖ్యమంత్రి గారు గొప్ప ఆశయంతో 45 ఏళ్ళ వయసు వచ్చి 60 సంవత్సరాల లోపున్న మహిళ తన కుటుంబ పోషణకి అనేక కష్టాలు పడుతుంది ఆ కష్టాల్లో ఆమె చేతులు బలహీనపడిపోకూడదు చూడంతకు ముందు ముసలాళ్ళు అయితే కర్రట్టుకు నడిచేవారు వాళ్ళకి చేతికి ఒక ఊత చేయూత ఇవ్వాలని వారు అనుకున్నారు ఇచ్చారు ఇప్పటికి 2 దఫాలైంది 3వ దఫా వచ్చింది ఎంత సొమ్ము 18,750 మొట్టమొదటిసారిగా 2021లో వారిచ్చింది మన మండలంలో మన మున్సిపాలిటీలో 1429 మందికి 1429 మందికి 2,67 లక్షలు ఇంకొక 150 మంది పెరిగారు 1600 మూడోసారి దుస్తులోకి 1600 ఇంకో 74 పెరిగారు అంటే మొదటి సంవత్సరానికి 2వ సంవత్సరానికి 3వ సంవత్సరానికి 45 ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళు పెరిగారు ముందు సంవత్సరం 2,67 లక్షలు వస్తే 2వ సంవత్సరం 2,86 లక్షలు వస్తే 3వ సంవత్సరం 3,10 లక్షలు అంటే టోటల్గా 8.8 అంటే నియర్లీ 9 కోట్ల రూపాయలు మీరు ఎంత ఎంత డబ్బు ఉన్నవాళ్ళని 9 కోట్లు ఇక్కడికి వచ్చిన వాళ్ళ దగ్గర 9 కోట్ల ఆస్తి ఉంది డబ్బు ఉంది ఆస్తి కాదు ఎందుకు ఈ డబ్బు ఇస్తున్నాడు ఒక్కసారి ఆలోచించాలి మీరందరూ సాధారణంగా మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి 2 రకాల జీవనాలు ఉంటాయి అంటే డబ్బున్న వారి ఇంట్లో పుడితే ధనవంతులు డబ్బు లేని వారి ఇంట్లో పుడితే పేదవారు ఈ పేదరికం అనేది ఒక పెద్ద రోగం సాధారణంగా ఏదైనా జబ్బు చేసిందనుకోండి జలుబు వస్తే 2 రోజులు జ్వరం వస్తే 1 వారం లేదా కరోనా లాంటిది అయితే 2 నెలలు లేదా క్యాన్సర్ అయితే 1 సంవత్సరం ఇది జబ్బుల పరిస్థితి నేను అంటాను ఈ పేదరికం అనే జబ్బు ఒక వ్యక్తితో పోయేది కాదు కొన్ని తరాల కుటుంబాలని పట్టి పీడిస్తుంది అంతే కదా ఒప్పుకుంటారా ఎప్పుడు కొంటుంటారు ఒప్పుకున్నాడు ఎవరంటే బాగా ఎలా పీడిస్తుంది మీ ముత్తాత తన సంపాదించింది తన పిల్లల్ని పెంచుకోవడానికే సరిపోయింది సరే ఆస్తి లేదు పిల్లలైనా ఉంటే నన్ను ముసలకాలంలో చూస్తారని పిల్లలుగా అన్నారు ఆ పేదరికం ఆయన ఆస్తిగా మీ తాతకి ఇచ్చాడు తాత ఏం చేశాడు ఆయన కూడా అదే చేశాడు మళ్ళీ మన తండ్రికి ఇచ్చాడు మన తండ్రి కూడా
manakah ini panci jadi. Ini tuh pelajar itu. Antara pelajar itu mana? Ini panci ada gak berarti mana pelajar gak orang. Ini pelajar baru ini pelajar baru itu orang tiada yang orang kan teh. Prati manusia, orang naal gay di sandar palo, dambu, awasan wajib. Wadi ni mana kita jasad? Yala, ye sandar bolo dapat awal semua setelah bayi pertau, an alu cincin apa tu? Yawan kita jambu je sandar pun intlo, putum molo. An sandar bolo yang je siwar poro, apul kelewat, ante jeda? Apu yang lagi elin apa tu? Wakar lagi ni elin ni wapar lagi apa tu? Sakun jadi cepat tu, ante jeda? Wadi cupu, wadi ini, wadi apa ini? Akan yang takat betal, pasti takat betal sih dosdu kan deh. Wajar, guna wadu, lelir wadu, atma gawur orang takat betal. Apa nak kata? Ini lo atma gawur orang ni. Ni ni kuda, anda tu saman ni. Kani, ini biasa ikut. Ha, jauh je sih, nampulu ni lo dapat pergi saman lo. Ni atma gawur orang ni takat betal sih. Saya apa istaru? Apa orang jus ni pernah lalu bayi berbodoh tau? Ya ma. Hey, don't disturb. Baru je, bayi berbodoh no. Ia pun dia cara naik bentuk kah, tapar ni lo, beli punya perlu. Perbendaharaan laksa leh undali, ada swadendra wajib dapat ini dia naik ni, dapat ini dia. Arah ini je tu, balak tu lantar kuda. Piada wadik kosme, parakal rajin cer. Rajin cer tapa. Apatakal ni, pada waktu ini kita jatuh na berdoa steps ni. Aku mohon orang kata apatakun cari lah itu. Ini lah yang kita rakan-rakan, wewaster, wewaster lah, unna lopal, wewaster lah unna 20, cipta suci lopo, even ni koran ni dekat kita rale. Atap lor nak tu, nak cipta lor, mama, mind lor, makan petun deh. Makan petir ni, orang kan idea orang kan, check kat deh. Ni tangan ni lalu orang tu biru, orang makan petir ni ada biruan. Kata, ah makan petir ni, orang pergi dia rupai le, orang cut tu ni. Ada pergi dia rupai le, rupai ni orang ni kata, pergi dia rupai ni kita hero pun kita gopod elakka. Ah pergi dia ni, mama ini tak cuci na, mutkori cerita. Orang orang ini nama ni, ini kan mana, mana kawasan orang ni kata ni, 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 mana anak anak ni ekpred, mula dana orang dalih itu lor, mana mana urut bankel lewe, ini lewe, bankel kau lewe, ini dana kawasan orang ni, awal ini kita mana, mana wakar dekira, cehi cehi kau dani, mana mana setap, kahne mawur lor, cara peradun ni lor, ni, niatan eskuni walu, niatan wale eskuni, macikar lu. Lagipun dia kuli jenis punya wadu undeh. Ini kerugian yang undeh apa? Ia September, Oktober, Masos itu kerugian tu je. As andar mana, awak kena jumpa jenis ni perlu 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 nak cewar. Mama kunci untuk datuk tu undi. Yang tu datuk tu undan je. Aku ni nak kene santana. Mawul le awak kena payah dulu pilih jenis pun undeh. Anak guru na bangga orang guru sempat pilih sama anak orang ralici. Apa beli kod ramalan kan? Untuk mahbud ramalan kan? Nanti, prema mama kaya kerana apa itu perlu. Aduh, jenis punya macam mana? Ada kata, apa orang orang dalam dalam orang dalam apa pergi keluar? Apa pergi keli? Orang ni lama ni lama diskusinya. Punya orang kau orang sangat berbolong. Akka, ah, samai orang ni mahu dia apa tera gaduh kau nak akka? Anjir per. Hendi. Ini manusia ki, aku tu mohonlo, yaveri kena jumpu je iste, dapat pasan osci, wujste, ada pun apa cerita tu nanti mama, jawab tulah kena perda dah ni, dah arus nak buktu. Ni rendu ayam itu jelah persis je, jelah persis member ayam, JPTC, rendu ayam ayam jelah persis je, mana ayam, rendu ayam nahlu itu rasis cerita ayam mukim terakhir terbata, ayna, sotaha kat doktor kan kak. Ain enjoy sahaja. Gunting jauh pernah wad, awak kena gunting jauh kita kincir kawan kita sahaja yang kantil itu. Lakshana orang ini lakshana, awal itu pur purgul sana wad, dia itu niatan esi wad, kaitan esi wad, wala esi wad, kadang-kadang orang kaya ni dulu.
Yavara double on the world, Paramano, Ado, Apothe, Apollo Hospital, Kalagalu. Yadoda Kalagalu. Kalagalu. I'm into good accolade. At 20 also. దప్పనవాడికి జబ్బు చేస్తే ఆసుపత్రికి వెళ్తే డబ్బు కట్టాలా? పేదవాడి కనుక ఆసుపత్రికి వెళ్తే డబ్బక్కర్లేదు. ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలనేటువంటిది ఆయన ఇచ్చాడు. అంతే కదా, 250,000 రూపాయలు ఆ రోజుల్లో 250,000. కొన్ని వేల లక్షల గుండెలు, లక్షల కాదు వేల గుండె, లక్షల గుండెలు, లక్షల గుండెలు ఆపరేషన్ చేయించాడు. నాకు అప్పుడు గుర్తొచ్చింది, జబ్బు చేసినప్పుడు డబ్బు అప్పించిన మా అమ్మ దేవత అయితే అసలు జబ్బుకు డబ్బు అక్కర్లేదని ఆరోగ్యశ్రీ ఇచ్చినటువంటి, సంజీవిని ఇచ్చినటువంటి రాజశేఖరుడు ఏమవుతాడు? దేవుడు అవుతాడు కదా. ఆ రోజు ఈ పేదరికం నిన్ను ఓడించలేదు. ఆ రోజు పేదరికం నిన్ను ఓడించడానికి ప్రయత్నించింది. అప్పుడు అప్పవలేదు నువ్వు, ఎవరి దగ్గర నీ ఆత్మగౌరవం తాకట్టు పెట్టలేదు, పేదరికం చేతులు ఓడిపోలేదు. ఎందుకు ఓడిపోలేదు అని అంటానంటే, సపోజ్ 100,000 రూపాయలు అప్పు చేస్తే కొడుకుంటే పాలిద్దరం పెట్టాలి, కూతురుంటే ఎవరింట్లో పాసిమనికి పెట్టాలి, వీళ్ళిద్దరి జీవితం పాడైపోతుంది. జబ్బు తగ్గుద్ది, ఈ జబ్బు పెరుగుద్ది. అటువంటి గొప్ప ఆలోచన కదమ్మా రాజశేఖర రెడ్డి గారు చేసింది. జబ్బు చేసినప్పుడు పేదవాడికి డబ్బు అవసరాన్ని గుర్తించి, జబ్బుకు డబ్బు అక్కర్లేకుండా ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక కార్డునిచ్చి, చూడండి ఇందులో ఆరోగ్యశ్రీ కార్డు లేని వారు అందరికీ ఉండుంట చేతిరాత్రులు ఒకసారి, మరి అందరికి ఆరోగ్యశ్రీ ఉంది. అంటే నీ ఇంటిలో జబ్బనేటువంటి ఒక రాక్షసి నీ ఇంటిలో ప్రవేశించిన సమయంలో నీ ఓడిపోవడానికి లేదు, నీ ఇంట్లో ఆయుధం ఉంది, ఆరోగ్యశ్రీ అనే ఆయుధం. ఈ జబ్బుని డబ్బుతో, డబ్బు అనేటువంటిది అక్కర్లేకుండా చేశాడే ఒకసారి. రెండవది, ప్రతి తల్లికి పిల్లలు ఉంటారు ఇంచుమించుగా. తల్లి కోరిక ఏముంటుంది, నేను మా తాతల్లాంటి చదువులేక కదా ఇలా కూలి నాన్ చేసుకుంటున్నాను, నా పిల్లల్ని చదివిస్తే చాలామంది పిల్లలు గొప్పగా ఉద్యోగాలు చేస్తున్నారు, లేదా వ్యాపారాలు చేస్తున్నారు, ఇంకో రకరకాలుగా ఉన్నారు, అలా నా పిల్లలు ఎందుకు ఉండదని ఉండకూడదని తప్పిస్తారు. అక్కడ కూడా ఈ డబ్బే నిన్ను భయపెడుతుంది. బడికి పంపాలంటే ఫీజు కట్టాలా ప్రైవేట్ స్కూల్కి? గవర్నమెంట్ పాఠశాలకు వెళ్తే సరైనటువంటి వసతులు ఉండవు, పిల్లాడికి సరైన ఫుడ్ పెట్టాలా? ఇప్పుడు నీకు డబ్బు అవసరం చాలా ఎక్కువ. 10వ తరగతి చదివిన తర్వాత 100,000 రూపాయలు ఫీజు, ఇంజనీరింగ్ చదవాలంటే 2 లక్షలు 3 లక్షలు ఫీజు అవుతుంది, 3 లక్షలు ఫీజు, 4 లక్షలు ఫీజు. డాక్టర్ చదవాలంటే 10-15 లక్షలు ఫీజు అవుతుంది. ఇటువంటి స్థితిలో ఆ రోజు కూడా నువ్వు డబ్బుకి దాసోహం అవుతున్నావు, డబ్బు నిన్ను భయపెడుతుంది. కానీ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక స్కీమ్ పెట్టాడమ్మా. ఎవరైతే ఈ పేదల కోసం చదువుకుంటారనే తపనుండి, చదువుకోగల శక్తి నుండి వారు చదువుకుంటే ఎంత ఖర్చు అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా, రెండు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వాళ్ళు ఆదుకున్నాడు. చూడండి, ఇక్కడ మీ పిల్లల్ని చదివించే సమయంలో పేదరికం నిన్ను ఓడించకుండా ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఆయుధం ఇచ్చాడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. అక్కడ నీకు డబ్బుతో పని లేదు. ఆ రోజున నీ పేదరికాన్ని నువ్వు జయిస్తున్నావు, పేదరికం నిన్ను జయించకపోతే. మీరు చైతన్యవంతులు అవ్వాలని నేను ఆలోచిస్తున్నాను. ఆ రోజు అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక కథ జరిగింది. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఏమన్నాడు, జగన్ గారికి ఇంకా అనుభవం రావాలి, నాకు చాలా అనుభవం ఉంది, రాష్ట్రం విడిపోయింది కదా, నేను ఈ రాష్ట్రాన్ని బాగా బాగు చేస్తాను. పాపం నమ్మేం మనం, ఎప్పుడు కూడా అబద్ధాన్నే నమ్ముతాం ఎక్కువ, అది రుచిగా ఉంటుంది కదా. స్వీట్ జబ్బు చేస్తాం మరి ఎక్కువ తింటాం. ఒక పొరపాటు మన ఇది చేదు ఉందనుకో కాకరకాయ జబ్బు తగ్గిస్తాం, తింటాం తినాం, నిజం చెప్తారా కనపడుతుంది, నాగలా ఉన్నది. ఇలా ఆలోచించినప్పుడు ఈ మోసగాడు ఏం చేశాడంటే, చంద్రబాబు నాయుడు మోసగాడు ఎందుకు అంటున్నానంటేనండి, ఆయన 2 కాలేజీలు ఉన్నాయి, నారాయణ చైతన్య పెట్టుబడి తెలుగుదేశం పార్టీ, వాళ్ళు అప్పుడు దాకా ఉన్న ఫీజుని ఈయన అయిన వెంటనే అప్పుడు దాకా 50,000 లక్ష రూపాయలు ఉన్న ఫీజు 3 లక్షలు చేసుకున్నారు వాళ్ళు ఆ కాలేజీలో. ప్రతి వాడికి అయ్యో ఆ కాలేజీలో చదివితే మా పిల్లడికి ఉద్యోగం వస్తుందంటే అదే కదా ఆశ. ఆ ఆశలో పాపం అందులో కొట్టుకుపోయి చేస్తే చేశాడు. పూర్తి చదువు బాధ్యత రాజశేఖర రెడ్డి తీసుకుంటే
Irenge chadu, chadilen twenty budget is called. Mupai di veri ni mokana kuti. Mita ni jepun kudan. Mita dapat kerusra. Apud malai mana? Apikala. Yang kerjala lapki, apici orang lewat mana dari sekala? Cepuk aku kerja. Apici orang malai ni boleh? Nici orang piada rikum. Apud dia sedar ni pelal kerja cepuk. Harca tu orang itu hilang versi. Kani iwal aku sini ada. Jangan mohon lagi ada bukti menteri itu terbata. Runda, hari kisri ni kuda lagi dah pukatkan. Kalau Rajasekhar Reddy gar, thamai orang, ini rendu biara naalik orang dalam yang ambil ni tu jambul. Rendu biara naalik orang dalam yang ambil ni tu rakana jambul ke, hari kisri iste, kita ni je siapa tu, dah ni biji tombai jambul kita kicce si, mana aspatul dosi tu mana tu? Ye aspatul mana bawa je siapa? Lede, poni, mana anda ke dirisu? Rajasekhar Reddy gar, thamai orang, ini orang ada road bed accident aje. Susi, hangat aja punya perih mana. Hadapan dia accident aja, orang lepok warna tight aja, orang number berita. Yeru ni macam lo, wahan aja jadi sepot. Nih dia, adi, ah, samai aja, ah, peran ki, kata Sanjeev, ah, time lo ni, ah, accident aja, orang kat lo, aspat lo, cara ni lagi tu, buat berhenti tu. Aspat lo ni, ambulance lo ni, wajah ni sama ni cina, ibu ni, mana, corona lo tu share kata, ekoran aja berita tu, ambulance tu iskem beri. Amal Chandra Babu Naidu entah drohan jenis ada ente pedawari ke, amalan islam ni mohon petisian. Mesti jangan mohon ni dekat mukim menteri ini terawat. Wakwe ini, yana bayi ini mesti, ukti sunna ini mesti wahana lakukan. Nizanya corona samai ono, amalan islam lagu boleh. Ini perasan peristiwa itu yang sarawak jenis ni. Ente pedawari ni, raksin sahaja ni tu ente manusia tu. Bayar sah kulum mau, jangan mau hari dekat lagi tu. Bangsin sah ni ikut, manusia tu badan tu kalah, jangan mau main cepat tu sah. Mana awasan ada gunting jeda, lede. Corona ada gora hari ini Sri Lanka dicat eh, mana orang tu jangan mau hari dekat. Mana kita mana asmat ni lah corona tu cerap tu korang ni, banyak mandi. Bentuk itu dah ni ni, kagirah delta orang serendip bayi tu badan dia mana ni, negara ni, kulitnya ni korang ni 20 pentol under kelusi. Wagaian indikan tu, ini corona lagu implod garut garut tu, mana niara bohjalan binti. Yang tu mandi ki mau service segel ni, mana patang orang. Kena esokan tu, hari kisri ya, tak dicek sahaja, ambulance ni, toke sahaja. Ikan pelalal sahaja ni, fizil pencek sahaja, hici fiz tak kincek sahaja. Ida pedal pedal pernah tu, mana kono, apa yang ni kata? Rindu saya, rindu peria ya lo, niu pelajar itu, bodin cila ke poyo ini, niu pelajar kan dah kira, hari kini macam kiri lo, jin cuman terawat cipta ni, ni muda usirnya onde, pelal beri kerja tu nara bahan onde, inca pelat pelal orang nara kata, ya lo, ni nandar nala pergi darame macam ni kacchi dinga, atta mamo, amma bapu, ya orang perutai. Mana sahaja orang yang manusia tu orang orang tu ente, ini mana kanan pelalu, mana baga jodoh lagi ada ni baga berita, mana kanan pelal ni, ini kira ibu itu ni tak kanan berita, kan? Ah kanan pelal wadik ni patla, ni ku ah kanan pelal wadik patla prema, tak kira ni kiri ni ni wadik kuda gopga orang dah ni, ni ala ala umroh dah ni kena suri di kunci, kena mampul kunci rata, kena munde. Yang ramai itu adalah rupai pension istirahat kita semua yang mohon ini. Ini pelan ini jauh istirahat, ah pelan ini jauh istirahat. Malah akal ni ke, apa naik pada hari kemarin ni, mana umma bapa ni jual apa, mana guru kun jual apa ni, bahagia juga dah. Ikat kuda ni nu pada hari kemarin ni, bayar biaya istirahat, pada hari kemarin ni jin jin. Akal aje. Ingat ni ke, apul. Antek dah, miranda orang rahsia sekret kita. Pala nak mundu, ok kadal ni. Chandra Babu Naidu garu mukhya menteri. Nelayanmu, jila persis itu member ni. Hari itu, Rajasekhar Reddy garu individual rendlo, Chandra Babu Naidu thiruveer mosham jastra maya. Doktor Sanjalo akkasilil daskun naru, dabbu, algeo pavala berdistra daskun de pavala, apudis kun de ropa pon. Nyaparwa ideo na.
అనుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పావలా వడ్డీకి అప్పించి ఇంకో రూపాయి సబ్సిడీ ఆయన కట్టేవాడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కట్టాడు కాబట్టి మీరు ఒక్కొక్క ఖాతాలో ఎంతెంత అప్పులు మీరు తీసుకున్నారమ్మా తీసుకున్నారు సరే మీ పరిమితి పెరిగింది మా బావ బ్యాంక్కి వెళ్తే ఎవడ అప్పేవాడు కానీ నువ్వు వెళ్తే గ్యారంటీ కదా మా బావ వెళ్తే భూమి ఉందా లేదా వస్తువు పెడతావా ఇలా మాట్లాడేవాడు కానీ మా చెల్లెళ్ళు వెళ్తే నవ్వుతా బ్యాంక్ వాళ్ళు అప్పులు ఇచ్చేవారు ఎంతవరకు అది లక్ష 2 లక్షలు 10 లక్షలు దాకా ఏమో మీకు వినపట్లేదా వినపడదు మరి ఎక్కడ చేతులు పని చేయట్లేదు నామని చెప్తారు 20 లక్షలు అండి ఇప్పుడే చూడు 20 లక్షల అప్పు పొందే పరపతి నువ్వు సంపాదించావంటే కారణం బ్యాంక్ దగ్గర నువ్వు క్రమశిక్షణతో అప్పు తీరుస్తున్నావని రాజశేఖర రెడ్డి గారు ఆ క్రమశిక్షణే పావలా వడ్డీ అన్నాడు అప్పటిదాకా నాకు తెలిసినంత వరకు గ్రూప్ 10,000 15,000 నాకు తెలుసు ఇవాళ ఒక్కొక్క గ్రూప్ 20 లక్షలకు వెళ్ళిందని అంటే ఎంత ఆలోచించడం దాన్ని 2014లో మనల్ని వంచాడు పాపం నమ్మేస్తాం కదా ఆడవాళ్ళు కదా 3 రోజులు కొట్టి ఇవాళ సినిమాకి వెళ్దామంటే నా మూడు అంత గొప్ప లేడు అనుకుంటాం అటువంటిది కదా అటువంటి పరిస్థితుల్లో ఈ చంద్రబాబు ఏం చేశాడు అక్క చెల్లెళ్ళారా మీరు అప్పులు తీర్చకండి నేను వచ్చి తీర్చుతానన్నాడు నిజమని నమ్మేశాం ఆ వేళకి 14,000 కోట్ల అప్పుంది మీకు డొక్రా సంఘాల్లో మెప్పాలో ఉన్నటువంటి మహిళలకి తీర్చకపోయిన కారణం చేత 25,000 కోట్లు అంటే 10,000 కోట్లు అపరాధ పొట్టి 2,000 నువ్వెంతండి నవ్వే బ్యాంక్ మేనేజర్ నిన్ను చూసాము చిట్లు సివాట్లు నోటీసులు ఇవన్నీ వచ్చాయి కదా అందుకని జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు వచ్చిన తర్వాత చెప్పాడు 11/4/2019 నాటికి నీ ఖాతాలో ఎంత అప్పు ఉంటే అంత అప్పు 4 దఫాల్లో నీకు ఇంటికి పంపిస్తానన్నాడే అది బ్యాంకులో జమ వేసుకోకూడదు అన్నాడే చూడు ఎంత ఒక నిజానికి ఒక అబద్ధానికి ఎంత తేడా కనపడతా ఉంది జగన్ చెప్పాడంటే చేస్తాడు అంతే కదమ్మా చేస్తాడు కదా ఆసరా వచ్చిన అక్కలు ఎంతమంది ఉన్నారో చేతులేస్తున్నామా అదిగో ఇంతమందికి ఆసరా వచ్చింది సాధారణంగా ప్రభుత్వం ఒక పథకం ఇస్తే 2 పథకం ఇవ్వదు కదా ఒక పథకం ఇస్తే 2 పథకం ఇవ్వదు ఇక్కడ ఇంకొక విషయం మర్చిపోయాను నేను ఇప్పుడు 2,500 పెన్షన్ వస్తుంది కదమ్మా చంద్రబాబు టైంలో 2001-2004 మధ్యలో చంద్రబాబు టైం 2004-2001 మధ్యలో 50 రూపాయలు ఇచ్చేవారు పెన్షన్ 50 మీ డబ్బులు అంతా కలిసి మా ఉంటే ఒక 200-300 మంది మించి ఉండేవారు కాదు జన్మభూమి కమిటీ మీటింగ్లు అని పెట్టేవాడు ఆయన నేను జడ్పీడీసీగా వెళ్ళేవాడు వెళ్ళినప్పుడు మా ఎండి వాళ్ళందరూ కూర్చునేవారు 65 సంవత్సరాలు వస్తే పెన్షన్ ఇస్తారు 65 ఏళ్ళు ఓ ముసలి పిల్లల వచ్చేది ఏమంటే పెన్షన్ బాబు అనేది వీళ్ళకి కూడా 6 నెలలకు ఒకసారి ఇచ్చేవాడు ఎవరికి రోజు రోజు ఇచ్చేవాడు 6 నెలలకు ఒకసారి వస్తే ఏమండి ఎండిఓ గారు లేకపోతే మా పెప్పపీడి గారు వీళ్ళకి పెన్షన్ రావడం లేదు ఏమిటి అని అడిగితే సార్ ఖాళీలు లేవు సార్ అని ఖాళీ ఏంటమ్మా అంటే ఆ ఊరికి 20 పెన్షన్లు అంటే 21వది రాదు లేదా 35 31వది రాదు ఖాళీ అంటే ఎవరొకరు చావాలా కదా ఎవరొకరు చనిపోతే ఆ ఖాళీలో ఇంకొకరు నింపుతారు ఈ ఏళ్ళ ఇంటికి వెళ్ళి నాయన నాకు పెన్షన్ రావాలంటే ఎవడొకరు చావాలి ఇది వీళ్ళ కోరిక వాడు చచ్చాడో లేదో తెలియదు కానీ వీడు చచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అందుకే రాజశేఖర రెడ్డి ఆలోచించాడు పెద్ద హృదయం ఉన్న నేతగా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు చూశానమ్మా 55 లక్షల మన జిల్లా జనాభా 55 లక్షల జనాభా జిల్లాలో 1,15,000 పెన్షన్ 2% ఇచ్చేవాడు కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు కొట్టాలి మీరు అప్పుడప్పుడు గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 1,15,000 పెన్షన్ని 4,55,000 పెన్షన్ పెంచారమ్మా 4 లక్షలు శాచురేషన్ అంటే అర్హత ఉంటే నీ ఇంటికి పెన్షన్ 200 ఎంత వచ్చిందని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరం అంతా కలిపితే నెలకు 90 లక్షల నుంచి 1 కోటి రూపాయలు కూడా ఇచ్చేవాడు కాదు సంవత్సరానికి 10 కోట్లు 90 లక్షలు ఇచ్చాడు నేను చూశాను లెక్కలు చెప్తున్నాను ఏం నిజాలు రాజశేఖర రెడ్డి గారు ఒక నెలకి 10 కోట్ల 90 లక్షలు ఇచ్చాడు కదా 14 కోట్లు ఇచ్చాడు ఒక నెలకి సంవత్సరానికి 155 కోట్లు
ఇవాల ఆశ్చర్యపోతారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇస్తున్నాడో తెలుసమ్మా? ఒక నెలకి సంవత్సరానికి 150 కోట్లు ఉంటే ఒక నెలకి ఎంత ఇస్తున్నాడో తెలుసా? 1800 కోట్లు. 1800 కోట్లు ఎంత పట్టింది? సారీ, ఆ 18 ఇక్కడ అంటే ఇవాళ పెన్షన్స్ 2500 చెప్పిన మన 30,000 మంది పెన్షన్దారులు ఉన్నారు ఇక్కడ. సుమారుగా రామచంద్రపురం నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలు పెన్షన్లు పంచుతున్నాడు అమ్మ మన ఇళ్ళకి. 100 కోట్ల రూపాయలు. ఇది చంద్రబాబు నాయుడు మోసగాడని కథ చెప్పండి. నీకు ఆసరాలో దెబ్బ కొట్టేశాడు ఆడాడు. లాస్ట్లో తెలుగు ఏం చేశాడు? వీళ్ళు పొట్టలో పడిపోతున్నారు చెప్పాను కదా, రోజు కొట్టి ఆ ఇంటికి ఏదో సినిమాకి వెళ్దామన్నట్టుగా పసుపు పొంగమని 3000 ఒకసారి 3000 ఒకసారి 4000 ఒకసారి వేశాడు. మీరు సరైన బుద్ధే చెప్పారు, అది తప్పు లేదు. కానీ ఇవాళ జగన్ అన్న వచ్చిన తర్వాత నీకు 45 ఏళ్ళు వచ్చి 60 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు నేను అన్నాను కదా, నీ పెద్ద పిల్లలు బాధ పెడతారు, నీ చిన్న పిల్లలు బాధ పెడతారు, మధ్యలో భర్త అవసరాలు, నీలో ఆరోగ్యం కొన్ని సమస్యలు, ఇవన్నీ వచ్చినా కూడా నువ్వు తట్టుకుని ఎలా నువ్వు కొంత శక్తి సంపాదించేనే కదా ఎదరికి నడవగలవని ఆలోచించాడు. అందుకే 75,000 సుమారుగా 3000 మందికి ఇక్కడ 21 కోట్ల రూపాయలు నీ ఖాతాల్లో. ఎవరినైనా అడిగారా మీరు వెళ్ళి? లేదే. నీవు ఎక్కడైతే ఎలిజిబిలిటీ ఉండి పేదవాడు అయితే నిన్ను వెతికి పట్టుకోవడానికి ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి నీ గ్రామంలోనే నీ వార్డులోనే ఒక సెక్రటేరియట్ పెట్టి ఏమ్మా తలుపు తీగరు సెక్రటేరియట్ పెట్టి నీ సమస్య తీర్చడానికి చేసే ప్రయత్నంలో భాగమే కదా. ఇవాళ మనం మీటింగ్ పెట్టాం, బట్టలు వదులుతారు అక్కడ. రేపు నీ ఖాతాలో 18,750. నీకు ఇప్పటివరకు 50,000 చిల్లరే, 75,000 నీ ఖాతాలోకి వస్తుందంటే అమ్మా నాకు తెలిసిందిలో చాలా మందికి పెళ్లి చేసినప్పుడు అమ్మ నాన్న అన్న తమ్ముడు 75,000 కట్నం ఇచ్చి ఉండడం నాకు తెలిసినంతవరకు. నీ తమ్ముడు లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా, నీ పిల్లల చదువు. నీకు మళ్ళీ 3వది వచ్చింది, ఇది అయిపోయింది. ఇక 4వది ఏ కోరుకుంది? బాబు నాకు ఇల్లు లేదు, చాలా బాధ ఉంది, ఇల్లు ఇవ్వలేడు దేవుడు అని రోజు ప్రార్థన చేశాం. మన నియోజకవర్గంలో సుమారుగా 17,000 మందికి ఇల్లు ఇచ్చేటువంటి అవకాశం నాకు వచ్చింది. 17,000 మందికి అక్క చెల్లెల పేరట ఇల్లు ఇచ్చేటువంటి ఒక అవకాశం ఇల్లుస్తారు. అవుద్ది అంటే ఇవాళ ఇల్లు వచ్చిందని అంటే ఇల్లు అక్కడేదో గ్రాఫిక్స్లో కనపడదు కదా. భూమి ఇస్తారు, దానికి రోడ్లు వేయాలి, డ్రైన్లు కట్టాలి, కరెంటు స్తంభాలు వేయాలి, దానితో పాటుగా ఇల్లు ఇవ్వాలి, ఇల్లు కట్టుకుని మీరు గృహప్రవేశం చేసుకునేటట్టుగా మిమ్మల్ని చూడాలనేటువంటిది. చూడండి, ఇక్కడ కూడా పేదరికం నిన్ను భయపెట్టలేదు. నీకు జబ్బు చేసినప్పుడు డబ్బు అక్కర్లా, పిల్లలు చదివించేటప్పుడు అక్కర్లా, పెద్దవాళ్ళు చూడాలన్నప్పుడు అక్కర్లా, నువ్వు ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఆయనే భరోసా తీసుకున్నాడు. అంటే పేదవాడిని పేదరికం మీద యుద్ధం చేసి గెలిపించాలి. ఇది నాకు శాపం కాదు. నీ 3 తరాలు పేదరికంలో ఉన్నాయి, కానీ నీ వచ్చే తరాన్ని నువ్వు పేదవాడిగా మిగల్చు, నీ వచ్చే పిల్లలు నీకు కూడా గొప్పగా ఉంటారనేటువంటి ఆలోచన ఆయన చేశాడని సందర్భంగా మనం చెప్తాం. ఇది ఈ పాలనకు ఉన్నటువంటి గొప్పతనం. చంద్రబాబు నాయుడు అంటాడు, మళ్ళీ మొదలెట్టాడు ఇప్పుడు. ఇప్పుడు అంటాడు అమ్మ ఈనాడు పాపంలో రాశాడు అన్న, ఏమని ఈ ఉచితంగా ఇచ్చేస్తున్నాడు, డైరెక్ట్గా నొక్కేస్తున్నాడు. ఆలోచన నొక్కడా లేదు, మరి నువ్వు నొక్కేవా? నీ ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా ఈ పిల్లల్ని చదివించాలని? జగన్ గారి మనసు ఎంత గొప్పదంటే, మనం ఎవరైనా పిల్ల గర్భం దాల్చి అత్తగారి ఇంటి గారు ఉండటానికి ఇష్టపడదు, ఎందుకరా అని ఆలోచించాను నేను. అడగలేదు కదా, అమ్మనైతే అడిగి తినొచ్చు, అత్తని అడగడానికి భయపడదు. అమ్మగారి ఇంటికి ఎందుకు తీసుకెళ్తారు పూర్వకాలం? కూతుర్ని అడిగి అడిగి గోరుబద్దలు తినిపిద్దామని. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు మీటింగ్లో చెప్పాడు, ఏమని గర్భంలో ఉన్నటువంటి శిశువు సరైన పౌష్టికాహారం కనుక తినకపోతే మెదడు సరిగ్గా ఎదగదు, ఎదగకపోతే పుట్టే పిల్లవాడు ఆ కుటుంబానికి ఒక శాపం అయిపోతాడే అని చెప్తున్నాడు. అటువంటి పరిస్థితిలో ఆయన ఆలోచించాడు, సంపూర్ణ ఆహార పోషణ అనేటువంటి ఒక పథకం పెట్టి
వారాన కారు గుడ్లు అంతే కదా గర్భవతికి వారాన కారు గుడ్లు తర్వాత రాగి మాల్ట్ చిక్కీలు తర్వాత ఐదో మునగపిండి తో మునగాకుతో అన్నం అన్ని ఒడ్డు పెట్టడానికి అంగన్వాడీ టీచర్ అంటే జగన్ అన్న ఇక్కడ అన్నా అమ్మ చెప్పండి అమ్మగా మారిపోయాడు అమ్మ జగన్ అన్న ఆ పిల్లల యొక్క మనసుని వాళ్ళు పడికెళ్తే మీ ఇంటి దగ్గర నువ్వు ఎవరైనా వంట చేయడానికి ఆలస్యం చేసుకోవద్దు కంగారు లేకుండా పిల్లల్ని బడికి పంపించారు బాబు తెల్లవారుజాము 3 గంటలకు ఉండేయాల్సిన పరిస్థితి లేదు అక్కడ గోరు ముద్ద పెడుతున్నాడు బడికెళ్ళి చూడండి ఇవాళ మన మున్సిపల్ పాఠశాల ఎలా ఉంది ఇవాళ ఎలా ఉంది చక్కటి రంగులతో ఉంది మంచి మినరల్ వాటర్ ఇస్తున్నారు మంచి పెయింట్స్ వేశారు మన పిల్లలకు మంచి టాయిలెట్స్ ఉంటున్నాయి ఇవన్నీ ఎంత గొప్ప ఆలోచన చేశాడు మనకంటే గొప్పగా ఆలోచన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను అది ఆయన గొప్ప పనితీరుకి నిదర్శనం ఇవాళ చదవండి నువ్వు ఎంతైనా చదువు బడికి వెళ్తున్నారు పిల్లలు అయ్యో నా పిల్లలు యూనిఫారం లేదనేటువంటి బాధ లేదు అక్కడ ఖర్చు లేదు నీకు యూనిఫారం ఇస్తున్నాడు బూట్లు వేసుకోలేదని బాధ లేదు బూట్లు ఇస్తున్నాడు తర్వాత బ్యాగ్ ఇస్తున్నాడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఆలోచించాడా ఇవాళ పాఠశాలకు వెళ్ళే పిల్లలకి ఒక ట్యాప్ ఇస్తున్నాడు 8వ తరగతి చదివే పిల్లలకి 8 ఒక ట్యాప్ దాని ఖరీదు 16,000 దాంట్లో బైజూస్ అని ఒక మెటీరియల్ ఇస్తున్నాడు అది 24,000 40,000 రూపాయల ఖరీదైనటువంటి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి ఒక ట్యాప్ ఇస్తున్నాడమ్మా అంటే నీ పిల్లవాడు నేను అన్నాను కదా ఇక్కడే కాదు ప్రపంచం ఎక్కడైనా వెళ్ళి నిలబడాలి అనేటువంటి లక్ష్యంతో నీకంటే గొప్పగా నీ బిడ్డ గురించి ఆలోచించేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడానికి నేను చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తాను చంద్రబాబు నాయుడు పాలనకి ఆయన ఏంటాడో చంద్రబాబు నాయుడు ఈనాడులో ఈ బటన్ నొక్కేస్తున్నాడు అప్పులు పాలైపోతుంది ఏవయ్యా క్లియర్గా చెప్పాడు మన జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ వచ్చిందమ్మా మన కోవిడ్ 1,000 రూపాయలు అడిగిన ఆడకపోయినా రేషన్ వచ్చిందా లేదా రేషన్ వచ్చింది కదా నీ ఇంటికి బండి వచ్చి నేను కూడా పంచాను కొంత సందర్భాలు ఇవన్నీ ఆలోచించి ఆయన చేస్తూ ఉంటే ఈయన ఉచితంగా ఇచ్చేస్తున్నాడు రాష్ట్రం దివాలా తీసింది శ్రీలంక అయిపోద్ది మళ్ళీ ఆయన తగ్గించారట మనం అందరం ఇంకా ఒక ఎత్తేశాడు మా ఆవిడ తిట్టారు బోర్డు మీద ఏడుస్తాడు అలాంటి తిట్టారని అతను ఆర్డర్ చేసుకుంటుంటే మనం ఏం చేస్తాం ఇంకా దారుణం ఏమిటంటే అతని లక్షణం ఆయనకి పిల్లనిచ్చినటువంటి ఎన్టీ రామారావుని ఆయన దగ్గర నైతిక విలువలు లేవని ఎన్టీ రామారావు పాలనకు అక్కర్లేదని అతని మీద చెప్పులు వేయించి పాపం 2 రూపాయలకి బీవి ఇచ్చాడమ్మా ఎన్టీ రామారావు తీసేశాడు వచ్చినట్టు బీవి ఇస్తే తీసేశాడు మద్యపాన నిషేధం పెట్టాడు అది ఎత్తేశాడు రైతులకి 50 రూపాయలు కరెంట్ అన్నాడు దాన్ని పీకేశాడు ఎన్ని చేసిన వాడు ఎన్టీ రామారావు దండం పెడతాడు చూడండి ఇంట్లో చితక బాగేసి ఈదిలో పూజ చేసినట్టు అది కదా వాడు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి పైన భారతమ్మ పైన లేనిపోని నీలాపు నిందలు వేస్తూ ఉన్నాడు అంటే అతని ఉద్దేశం ఏమిటి అధికారం కావాలి మోసగించాలి ఈ మన ఇళ్ళకొచ్చి ఒప్పుకుంటావా చంద్రబాబు నాయుడు ఏమైనా 5 ఏళ్ళు ఎప్పుడైనా మా గురించి ఇలా ఆలోచించావా ఎప్పుడైనా 10,000 రూపాయలు మా ఖాతాలో ఉందా ఇవాళ మా ఆయన మా మీద ఆధారపడాల్సిన పరిస్థితి తెచ్చాడే జగన్మోహన్ రెడ్డి నువ్వు మా మొగుడి మీద ఆధారపడేలా నువ్వు చేసావు మా బావుల మీద ఆ రోజు ఆధారపడాలి ఇవాళ బావులు వచ్చి మీ మీద ఆధారపడతారు ఖాతాలో ఎంత చూడు అటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఇవాళ ఈ దుష్ప్రచారం జరుగుతుంది ఒకటి ఆయనకి ఈటీవీ ఉంది లేకపోతే ఏబిఎన్ ఉంది లేకపోతే TV5 ఉంది దయచేసి టీవీలు చూడకుండా అండి ఈ టీవీలు చూస్తే నిత్యం ఒక అబద్ధం ప్రచారం ఏదో జరిగిపోతుంది అనేటువంటి ప్రచారం ఎక్కడో దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో వీళ్ళు చేసేటువంటి ప్రచారాలని తిప్పుకుంటారు నేనైతే గట్టిగా నమ్ముతున్నాను వాళ్ళకి ఒక 3 టీవీలు ఉండొచ్చు జగన్కి సుమారుగా 2.5 కోట్ల అక్క చెల్లెళ్ళు ప్రచారం ఉంది అతన్ని ఏం చేయగలరు అనేటువంటి మీరందరూ ఉన్నారు కదా మాకు మీరు పొందినటువంటి ప్రతి అంశాన్ని మీరు ప్రజల్లో చర్చించాలని చర్చించడం ద్వారా మన నాయకుడు మన అన్న మన బిడ్డ మన తమ్ముడు జగన్మోహన్ రెడ్డి మీకోసం చేస్తున్న కార్యక్రమాల గురించి తెలిస్తే అనేటువంటి విషయాన్ని చేస్తున్నారు ఇంకా ఒకటి ఇందులో చాలామంది తల్లులు
Badik pampal pelal lalu bad bad dulu. A pelal ini kurik orang hariko bete. Nalik rupa rasudan asin jiwar boro. Aduan di telur di kah badal ekunda. Pelal ini badik pampite amma badik cecer. Amma badik ini tuan di galik kerbau ini enti kicar kerbau bete. Amma badik cina tuan di telur orang ekra orang na. Pelal anda hidup pelal minggu. Kalau di telur naik pelal. Aduan di telur kau soalu cecer. Pernah nyata naik skrip orang nyata naik skrip cecer. Biro itu yang kita wahana lalu ke wahana mitra ikhlas ini dengan kecina itu bentuk wahana mitra wajib itu. Wajah sar bima itu bentuk karya kerama lalu yang latar bodi ini karya kerama lalu jastu. Raih itu lagu pada kau kepercayaan karya kerama jasa ramah. Raih itu berasa kendera. Mi grama lalu mati pada pantang lalu ne. Raih itu tak kuat naga bete mana kita saya nak kuda. Mana pantang lalu sumarga. Raih itu kau semua kecina itu bentuk. Pantala Bima, kari pantala jangan mana niyos korban lo aceh di karangan itu untuk visi orang ini. Swatan dino cinta di puru orang ipuru cinta sama ipuru daga. Mudah bandara ya apa yang lebih pantala tempat itu menjadi laksana. Hari gala itu mudah bandara lebih berperan. Raihir kata lo nierga pantala itu ikhlas itu untuk semuanya tentang mudah bandara apa yang itu kor. Ipuru na ini raihir berita na tulis ada. Itu kan dini manchik karya kerama lu jenis ni tuan de, dengan mohon ini kerja prabu tuan de divin sendi. Ia pada kan mana patla, yelah itu musim, wakai agenda kan petikuni, aini sahutra la panal lo, kanes itu tuan de, apakah pada kan ni korang petalaga, chandra bawa orang lagi, pada kau dan cepleu, rasa kerja ada kisri, rasa kerja orang ada itu. Yalah, aru kisah itu, dendri, jamu jenis itu dapat kalah jamu, bodhika kerja jenis itu cermud galah, ni anu meri itu. Jangan cerit, apa resmi jenis itu nanti bandit ya, intlo vekti, inti kerja panjais itu ni dani, aru kia asra, doktor sertifikat iste, nyalakai itu, rende nyalakan kah, apa visna jenis skor swaste, hari ni di cerit ni, entam bentaman sonda lama di, jadul mohon ini dapa, ini desa ni apa ni kau, kata. Ika prabutu melalui jasa ni. Ni ada dua orang pendiri mereka kekocian. Kocian apa nama ikan naik ke lalu lot ledu. Mirau kasih jadi sejauh jasa tanani. Omah teriakan. Nak vote besar. Mir antara pertama rasu besar. Saderan yang MLA awal. Kan mir besina dewa na cara apa itu dengan ka. Oksar menteri yang. Rendu malih mood bantul. Okde nende information and. Public relations, wakar demo, cinematography, wakar demo, BC dal, ini tu mide, BC tu, SC tu, ST tu, minor tu, lawan itu. Ipre mana yang kita mandi ada guna apa? Ingkau support tu cinti. Mana BC tu gani, SC tu gani, ST tu gani, pelal le orang na pelir itu sste, pelir je sste, rapat ni cinti. Ipre ni nalla nak kerja. Kali meeting kau soai gan, pelir je sste, BC tu gani apa velu? Emma, BC tu gani apa velu? Esir ke laksa, jadi intercaste ke laksa yang ramai, BC intercaste ke depan yang, kalian mustu, yang orang ini, mana yang lalu pilih ya pilih lah, pilih lah, pilih lah, sebaya orang walau beli akar bola, ayuh na pelajar itu na pelajar pilih kita dulu perkhidmatan ni dengan badan yang kau nari kicir dulu ka, program ni bala, lunch asal orang ni jangan mohon kerja nak kalian mustu, ayuh beri sini. Ini jangan kita naapai negara, jangan kita apa negara, rose orang lo mati ada contoh. Yang ada main negara, ekornya jocer, malay lupa tada, antar orang kaya. Jangan kita negara ni bandar apa tu? Tiga ribu chandra bos kani, mana tuada tiga puluh tiga ni tiga puluh nara, parti lo kaya. Ayat kita mana tu word pinter mana? Mana na? Ni na tiga puluh tiga ni tiga puluh nara. Biar itu ke jepen, no? Nibiya itu kadu, ucia itu apa iya itu apa iya. Nian antakalo, mukibat itu kau muda, antakalo lu makan unda le. Dari biar itu orang bodoh bukti ke sama dince. Ni kini macam lu khatga, itu kagak ada lipat ada, rajin ada lipat ada, nak nak. Waktu, naku badan le, mama, mama, leka 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 leka, kena dengar lu. Aku punya guru jepen kita. Mama. Ni Hyderabad tu kan perlu untuk nak perlu tiket leh dapat lagi. Dan tiket tiket rale, ram tiket rale. Mamma ni, nana mana? Kaki nak beli pada? Indukam mama beri untuk kaki nak dah. Leh dah nana menteri itu ada.
Hari MLA tiket leh lor menteri lagu terlu. Kada, kami jessin punya mantap kok pada ente ikhlas jessin. Apa ni korang orang mampar orang okade kan ada yang kasih leh leh orang kebaca jep korang orang. Nak ikut kau cindera dari sini, in tamandi jessin leh leh nak ikut mana. Kada, mina ada perjuju, in tamandi jessin leh lor narik lah. Entah mandi jilid itu ni nak kerja lagalan raa, yang mana ini ante matran cepat ni maaf, ini mana meja ikut ni cekat kerja itu orang maha dekiri orang terdekat ni pun mata, esok cepat. Apa tu orang power adi tu jangan nak ni meja cinga, pertukar insko ala, power pun adi tu hukum tu orang, orang ni okat, okat ni, mana ram cendera perlu ni kata ni pergi ke orang terada, suci tu bosom pergi ni istana, under free ka orang ni kuda beli, kesi beli, news beli. Jawabannya ni bocor, suka itu tiada tapa, apa tu bahagian yang harus tu deh. Aduan di peristiwa itu tapa, aduan di peristiwa itu ibala mana umunna, hari itu berarti, kadai tiada rikau, ni mutta tu nanti, ni tu antara ini boleh, ni benda tiada rikau nadi ke nanti, tiada barang ke, ada kan? Adi ni ke wujud ni, awak kasih ni ke ijar jagan mohon berarti, ni kosnya wujud bukti bantriga. Kecik tinggal, berarti wanita gunting pintu bos ni jual dah usul. Yang kita putar boleh pintu ni je, mudah sekali barang tu. Kasta ni je kalau berarti wanita entik, ni orang dah ada. Kita ni pernah alu ni je, mama, sertifikat gawat deh, mama rumah sini dah la. Lepas pada manjur tu, nala try lagi naik tu pun tergagal. Kita, wanita nak buk sari, kerjanya sempati lo, yang dah jangan buat macam tu wanita sih, beragak tu ni ente. Bantah cerai pun yang tuan tuan ada kerja, pension mandiri kos melite, ah jenama bumi committee ward susun suhu, ah dalih pada abe itu na susun ya. Atuan tuan ah dalih, ante dana bantah kulpai ni, pension asal tu prabotton video pensioner melite, ward elah susun ya tu amma ini, anku na puru ane bici, nanti kita ward jaga nama kompo bebasan diskusir. Ni gram allah secretary ni ward allah secretary tu. Ya, apa yang lagi kau kata? Volunteer. Ni kerana tu sebab mama ni kenal punya dia lalu cinti. Rasa cinta ni dah. Rasa cinta ni dah. Mie pelan sedut na. Rasa cinta ni dah. Ni ini lalu favor survey. Rasa cinta ni dah. Putih na hari kan lepas lalu ni pension cinta ni dah. Ya, orang mai jalan cinti. Mak pun swatan tu ni cinti. Gandhi jalan cinti. Dani, Rose, Sakramanga, Amal juga cinti. Ada yang mohon juga. Ini bukti kat rumah ni. Minta benci bal nanti setuna 20, mukti bantir ni. Innye, gemar kebo mat lari 20. Pur raidri yatra ta. Yawala ma real estate di bumi cie, wiyaparan jis kawalan kuni wado. Piyadar kau ipro mana utaran 20. Abiun dek nosko ni jela, sikap kau mau lingka jangkit nesko ni walun nar kuni maharu bor pranta jangkit nesko. Civilisation peragle, 20 pranta utaran pranta, peragle ni pranta. Apabila wajah itu mahanagar undi dan develop jasa rente, nalu itu begini leh sekarang nama itu, pada foto lastnya social media tu jostra mana, rayu biasa, mual biasa, rayu itu muskilu oce, hada pil lalu, khair lekki, thodal guna tenar, yang di chatur bawa ni itu inta gente alu jinjal sini yang dia perlu, kani wala pada pranta al bahu kosong, ini rasional samadhanan abri di jargara ni pranta al abri di chendala ni. Kalau cincin itu ni jangan mohon ni kerja perhati, jangan tu nak berdi. Dusta alat cerita mire tipu kotali. Nawaratni samai yolo berkah dewi ni, ane macam ni lembut ni ni kau tahu mana? Kau tahu kau tahu. Makanya guru berdi kau ni. Jangan ane mukti mandir kau kau tahu. Ni kasna leh, ni gamma mana leh, ni bela gigja kahang leh, ni bela ni goreng mandir leh, ni bela garpini dalis je, sempurna ahara posan leh. Nikau cewa tu leh, niintlo pentol lente pension rad rendi katu, putih ni hari katu. Niu rendi aje, rendi berasa leh. Inni manch kari kramar, niu patthar gel, mukimandir ka undi. Muka roj ni piada wad kosong, piada wad piada ni ke meja jengka lente. Wad sikti mandir awari, sikti mandir awar lente. Piada ni kari ke jepre, piada ni kari ke mandir ni, dapu, wad ini ke jatca leh. Ajar tu dulu, prabutu alam ni wifi ni cende. Dan ajar tu alam ni kita perlu baca tu cende. DVD jual ni, kata alam esen tu cende. Gopam mana sih? Ia anda dah, jadual ni. Berarti entah cipti jalan. Ni kos soalan cinci, wadik kosun, wadik cinci kapur.
నీకోసం ఇంకెవ్వడు ఆలోచించడు. నీకోసం ఆలోచించే నాయకుడి గురించి నువ్వు ఆలోచించి అతని మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టకపోతే మన కోసం ఆలోచించేవాడు. నీ అంతగా నేను ఇక్కడికి వచ్చా, నేను అడుగుతున్నాను నిన్ను అమ్మా, ఈ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెల్లిపోయిన మంత్రి కాదు, నాకు అధికారం ఎందుకు కావాలని కోరుకున్నానంటే ఆ రోజు రాజశేఖర రెడ్డిని చూశారు, డాక్టర్గా ఉంటే 100 మందికే వైద్యం, ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి 100,000 మందికి వైద్యం. నాకెందుకు కావాలి అధికారం అంటే నాలాగా ఎంతో మంది పేదరికంలో పుట్టిన వాళ్ళు ఆ పేదరికంలో కొట్టుమిట్లాడుతూ ఉంటే వాళ్ళకి సేవ చేయడానికి కావాలనుకున్నానమ్మా నేను అధికారం, అందుకొచ్చాను ఇక్కడికి. నేను సేవకుడిగా ఉండాలి. నీకు పెత్తనం చేసేవాడు కావాలా సేవ చేసేవాడు కావాలా? సేవ చేసేవాడు మీ వేణన్న, మీ అందరి దీవుల్ని కోరుతున్నాడు. ఈరోజు దసరా ఉత్సవాల సమయంలో మీ అందరి దగ్గర ఈరోజు చేయూత కార్యక్రమం ద్వారా మీ అందరి ఖాతాలో 18,750 రూపాయల నుండి 52,000 రూపాయలు ఇప్పటికీ మీరు పొందారు. చాలామంది షాపులు పెట్టుకుని ఉంటారు, పెట్టుకున్నారమ్మా ఎవరైనా షాపులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వ్యాపారం చేయండి. 4 నెలలకు కలిస్తే ఎంత అవుతుందిరా? 3 లక్షలు అవుతుంది. 3 లక్షలు అంటే పెద్ద కొట్టు వస్తుంది. మరి అది నేర్చుకోవాలి కదా. మరి మీ ఆసన డబ్బులు ఉంటాయి, మీ పిల్లలకి అమ్మఒడి డబ్బులు ఉంటాయి, లేకపోతే మీ దగ్గర ఒక కుటుంబం అనుకోవాలి తప్ప ఒక వ్యక్తి అనుకోకూడదు. నీ కుటుంబానికి కనీసం లేదంటే 3 లక్షలు 4 లక్షలు వచ్చి ఉంటుంది. ఇళ్ళస్థలం వస్తే 6 లక్షలు, ఇల్లు వస్తే 2.5 లక్షలు, 8.5 లక్షలు మొన్న ఏదో రాజబాబు నగర్ తిరిగారు వైఎస్ఆర్ నగర్, ప్రతి ఇంటి 9.5 లక్షలు వచ్చింది. ఎవరమ్మా ఇలా ఆలోచించి ఇచ్చేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈ అని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఒక్కటి, మనందరం మీ బింటి బిడ్డగా మీకు సేవకుడిగా ఈ వేణన్న మీద ఎవరు ఏమైనా మాట్లాడినా, ఒరే మా అన్నని నువ్వు కాదు కాదు ఎవరు తరగదు కాదు, జగనన్న మా అన్న వేణన్న ఇద్దరు ఇక్కడే ఉంటారు కానీ వాళ్ళు చెప్పాలి సందర్భంగా మనం చేస్తూ సార్. ఇంకొక 150 మంది పెరిగారు 1600, మూడోసారి దుస్తులోకి 1600 ఇంకో 74 పెరిగారు. అంటే మొదటి సంవత్సరానికి, రెండవ సంవత్సరానికి, మూడవ సంవత్సరానికి 45 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళు పెరిగారు. ముందు సంవత్సరం 2,67 లక్షలు వస్తే, రెండవ సంవత్సరం 2,86 లక్షలు వస్తే, మూడో సంవత్సరం 3,10 లక్షలు. అంటే టోటల్గా 8.8 ఒకటంటే నియర్లీ 9 కోట్ల రూపాయలు. మీరు ఎంత ఎంత డబ్బు ఉన్నవాళ్ళని 9 కోట్లు, ఇక్కడికి వచ్చిన వాళ్ళ దగ్గర 9 కోట్ల ఆస్తి ఉంది, డబ్బు ఉంది ఆస్తి కాదు. ఎందుకు ఈ డబ్బు ఇస్తున్నాడు ఒక్కసారి ఆలోచించాలి మీరందరూ. సాధారణంగా మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి 2 రకాల జీవనాలు ఉంటాయి. అంటే డబ్బున్న వారి ఇంట్లో పుడితే ధనవంతులు, డబ్బు లేని వారి ఇంట్లో పుడితే పేదవారు. ఈ పేదరికం అనేది ఒక పెద్ద రోగం. సాధారణంగా ఏదైనా జబ్బు చేసిందనుకోండి, జలుబు వస్తే 2 రోజులు, జ్వరం వస్తే 1 వారం, లేదా కరోనా లాంటిది అయితే 2 నెలలు, లేదా క్యాన్సర్ అయితే 1 సంవత్సరం. ఇది జబ్బుల పరిస్థితి. నేను అంటాను ఈ పేదరికం అనే జబ్బు ఒక వ్యక్తితో పోయేది కాదు, కొన్ని తరాల కుటుంబాలని పట్టి పీడిస్తుంది. అంతే కదా, ఒప్పుకుంటారా? ఎప్పుడు కొంటుంటే ఒప్పుకున్నాడు ఎవరంటే మానే. ఎలా పీడిస్తుంది? మీ ముత్తాత తన సంపాదించింది తన పిల్లల్ని పెంచుకోవడానికే సరిపోయింది, సరే ఆస్తి లేదు, పిల్లలైనా ఉంటే నన్ను ముసలికాయలను చూస్తారని పిల్లలకి అన్నారు. ఆ పేదరికం ఆయన ఆస్తిగా మీ తాతకి ఇచ్చాడు. తాత ఏం చేశాడు? ఆయన కూడా అదే చేశాడు, మళ్ళీ మన తండ్రికి ఇచ్చాడు. మన తండ్రి కూడా మనకు అది పంచేశాడు. ఏంటిది? పేదరికం. అంతేనా? పేదరికమేనా? అది పంచాడు కాబట్టి మనం పేదలుగా ఉన్నాం. ఈ పేదవాడికి పెద్దవాడికి ఉన్న తేడా ఏమిటంటే, ప్రతి మనిషికి ఒక 4-5 సందర్భాల్లో డబ్బు అవసరం వచ్చి
వాడిని వణికించేస్తుంది. ఎలా ఏ సందర్భంలో డబ్బు అవసరం వస్తే నువ్వు భయపడతావు అని ఆలోచించినప్పుడు ఎవరికైనా జబ్బు చేసింది అనుకోండి ఇంట్లో కుటుంబంలో ఆ సందర్భంలో ఏం చేసేవారు పూర్వం అప్పులకి వెళ్ళేవారు అంతే కదా. ఆ అప్పు వెళ్ళినప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళి నువ్వు అప్పు అడిగినప్పుడే నువ్వు సగం తెచ్చిపోతావు అంతే కదా. వాడి చూపు వాళ్ళ ఇది వాళ్ళది అక్కడ ఏం తాకట్టు పెట్టాలి ఫస్ట్ తాకట్టు పెట్టాల్సింది వస్తువు కంటే వారి ఉన్నవాడు నువ్వు లేనివాడు ఆత్మగౌరవం తాకట్టు పెట్టాలి అవునా కదా. నీలో ఆత్మగౌరవం ఉంది నేను కూడా అందరితో సమానమే కానీ ఈ పేదరికం ఆ జబ్బు చేసినప్పుడు నిన్ను డబ్బు పడిగే సమయంలో నీ ఆత్మగౌరవాన్ని తాకట్టు సరే అప్పేస్తారు అప్పులో చూసినప్పుడల్లా నువ్వు భయపడిపోతుంటావు ఏమా రే డోంట్ డిస్టర్బ్ మనం భయపడిపోతుంటావు. ఈ అప్పు తీర్చాలనేటువంటి ఒక తపన నీలో పెరిగిపోయినప్పుడు ప్రభుత్వాల లక్ష్యాలు ఏమి ఉండాలి అంటే స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది 75 ఏళ్ళు ఆ రోజు నుంచి వచ్చిన పాలకులు అందరూ కూడా పేదవాడి కోసమే పథకాలు రచించారు రచించారు తప్ప ఆ పథకాల్ని పేదవాడి ఇంటికి చేర్చడానికి డోర్ స్టెప్స్కి ఆ గుమ్మంలోకి ఆ పథకం చేరలేదు. ఎందు చేరలేదు అంటే రకరకాల వ్యవస్థలు ఆ వ్యవస్థల్లో ఉన్న లోపాలు ఆ వ్యవస్థలకు ఉన్నటువంటి చిత్తశుద్ధి లోపం ఇవన్నీ కూడా నీ దగ్గరికి రాలేదు. అప్పుడు నాకు నా చిన్నప్పుడు మా అమ్మ మా ఇంట్లో ఒక మానిపెట్టి ఉండేది. మానిపెట్టి ఉంటే ఎవరికైనా ఐడియా ఉందా చెక్కది మీ తాతనెల్లో ఉన్నట్టు మీరు ఎవరు మానిపెట్టి అంత బీరువారు కదా. ఆ మార్కెట్లో ఒక 10,000 రూపాయలు ఒక కట్ట ఉండేది అంటే 10,000 రూపాయలు కదా రూపాయి నోట్లు కదా 10,000 రూపాయలు అంటే 1,000 రూపాయలు ఉంటే గొప్ప లెక్క. ఆ 10,000ని మా అమ్మ ఏ ఖర్చు వచ్చినా ముట్టుకొని ఇచ్చేది కాదు. ఒకరోజు నేను అన్నాను ఎందుకమ్మా మాకు అవసరం ఉంది కదా అంటే నాయన అది మా నాన్న నాకు నేర్పాడు మూలధనం ఉండాలి ఇంట్లో మనం మన ఊర్లో బ్యాంకులు లేవు ఏమి లేవు బ్యాంకులు కూడా లేవు ఏదైనా అవసరం వస్తే ఎవరింటికి వెళ్తాం మనం మనం ఒకటి దగ్గర చేయి చాయకూడదని మా అమ్మ మనస్తత్వం. కానీ మా ఊర్లో చాలా పేదలు ఉండేవారు అంటే నేతలు వేసుకునేవాళ్ళు లేకపోతే వల వేసుకునే మత్స్యకారులు లేకపోతే కూలి చేసుకునేవాళ్ళు ఉండేవారు. ఈ కరువు రోజులని ఉండేవారు ఈ సెప్టెంబర్ అక్టోబర్ మాసం వస్తే కరువు రోజులు వచ్చాయి. ఆ సందర్భంలో ఎవరికైనా జబ్బు చేసినప్పుడు పరుగు పరుగులు వచ్చేవారు. మా అమ్మ కొంచెం ఒక దాతృత్వం ఉంది. ఎంత దాతృత్వం ఉందంటే ఆమెకి నేను ఒక్కడనే సంతానం. మా ఊళ్ళో ఎవరైనా పేదవాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే తన దగ్గర ఉన్న బంగారం గొలుసులు పట్టుకెళ్ళేసి మా నాన్న ఉంగరాలు ఇచ్చి ఆ పెళ్లి కూతురు అందంగా ఉంటే మా కూతురు అందంగా ఉన్నంత ప్రేమ మా అమ్మకి అక్కడ ఉన్న ఆ పెద్దల పట్ల ఆవిడ చేసిన పుణ్యమే ఇక్కడ దాకా వచ్చాను నేను అంతే కదా. అప్పుడు ఒక 200 300 అప్పు పట్టుకెళ్ళేవారు. అప్పు పట్టుకెళ్ళి ఒక 2 నెలలు 3 నెలలు తీసుకొచ్చినప్పుడు నేను కూడా ఉన్న సందర్భంలో అక్క ఆ సమయంలో నువ్వు మాకు దేవతలా రాదుకున్నావు అక్క అని చెప్పారు. ఏంటి అంటే మనిషికి ఆ కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేస్తే డబ్బు అవసరం వస్తే ఆ డబ్బును అప్పించినటువంటి మా అమ్మ దేవతలా కనపడ్డది అనేది ఆ రోజు నాకు గుర్తుంది. నేను 2001లో జిల్లా పరిషత్ మెంబర్ అయ్యాను ZPTC. 2006లో జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాను. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన స్వతహాగా డాక్టర్ కనుక ఆయన ఏం చేశాడు గుండె జబ్బు ఉన్నవాడు ఎవరికైనా గుండె జబ్బు తగ్గించుకోవాలంటే సాధ్యం కావట్లేదు 1,50,000 2 లక్షలు ఎవడో పూరు కూర్చున్నవాడు లేదా నేతనేసేవాడు గీత గీసేవాడు వల వేసుకునేవాడు లేదా ఇంకొకటి ఎవరు తేలేడు ఎవరో డబ్బులు ఉన్నవాళ్ళు పొలం ఉన్నవాడు లేకపోతే అపోలో హాస్పిటల్కి వెళ్ళగలడు పేదవాడు ఎక్కడ వెళ్తాడు వెళ్ళలేడు ఆ మెట్టు కూడా ఎక్కలేడు. అటువంటి వాడి కోసం డబ్బు ఉన్నవాడికి జబ్బు చేస్తే ఆసుపత్రికి వెళ్తే డబ్బు కట్టాలా పేదవాడు కనుక ఆసుపత్రికి వెళ్తే డబ్బు అక్కర్లేదు ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలనేటువంటిది ఆయన ఇచ్చాడు అంతే కదా.
2,50,000 కొన్ని వేల లక్షల గుండ్లు లక్షల కాదు వేల లక్షల గుండ్లు లక్షల గుండెల ఆపరేషన్ చేయించాడు. నాకు అప్పుడు గుర్తొచ్చింది, జబ్బు చేసినప్పుడు డబ్బు అప్పించిన మా అమ్మ దేవత అయితే అసలు జబ్బుకు డబ్బు అక్కర్లేదని ఆరోగ్యశ్రీ ఇచ్చినటువంటి సంజీవిని ఇచ్చినటువంటి రాజశేఖరుడు ఏమవుతాడు? దేవుడు అవుతాడు కదా. ఆ రోజు ఈ పేదరికం నిన్ను ఓడించలేదు. ఆ రోజు పేదరికం నిన్ను ఓడించడానికి ప్రయత్నించింది. అప్పుడు అప్పవలేదు, నువ్వు ఎవరి దగ్గర నీ ఆత్మగౌరవం తాకట్టు పెట్టలేదు, పేదరికం చేతులు ఓడిపోలేదు. ఎందుకు ఓడిపోలేదు అని అంటానంటే, సపోజ్ 100,000 రూపాయలు అప్పు చేస్తే కొడుకుంటే పాలిద్దరం పెట్టాలి, కూతురుంటే ఎవరింట్లో పాసిపనికి పెట్టాలి, వీళ్ళిద్దరి జీవితం పాడైపోతుంది. జబ్బు తగ్గుద్ది, ఈ జబ్బు పెరుగుద్ది. అటువంటి గొప్ప ఆలోచన కదమ్మా రాజశేఖర రెడ్డి గారు చేసింది. జబ్బు చేసినప్పుడు పేదవాడికి డబ్బు అవసరాన్ని గుర్తించి, జబ్బుకు డబ్బు అక్కర్లేకుండా ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక కార్డునిచ్చి, చూడండి ఇందులో ఆరోగ్యశ్రీ కార్డు లేని వారు అందరికీ ఉన్నట్టు చేతి రాత్రి ఒకసారి ఏమ్మా ఎవరి చేతి లేకపోతే నేర్చుకున్నారా? మరి అందరికి ఆరోగ్యశ్రీ ఉంది అంటే నీ ఇంటిలో జబ్బు అనేటువంటి ఒక రాక్షసి నీ ఇంటిలో ప్రవేశించిన సమయంలో నీ ఓడిపోవడానికి లేదు, దీంట్లో ఆయుధం ఉంది ఆరోగ్యశ్రీనే ఆయుధం. ఈ జబ్బుని డబ్బుతో డబ్బు అనేటువంటిది అక్కర్లేకుండా చేశాడే ఒకసారి. రెండవది, ప్రతి తల్లికి పిల్లలు ఉంటారు ఇంచుమించుగా. తల్లి కోరిక ఏముంటుంది? నేను మా తాతల నాటి చదువులేక కదా ఇలా కూలి నాలు చేసుకుంటున్నాను, నా పిల్లల్ని చదివిస్తే చాలామంది పిల్లలు గొప్పగా ఉద్యోగాలు చేస్తున్నారు, లేదా వ్యాపారాలు చేస్తున్నారు, ఇంకో రకరకాలుగా ఉన్నారు. అలా నా పిల్లలు ఎందుకు ఉండకూడదని తప్పిస్తారు. అక్కడ కూడా ఈ డబ్బే నిన్ను భయపెడుతుంది. బడికి పంపాలంటే ఫీజు కట్టాలా? ప్రైవేట్ స్కూల్కి, గవర్నమెంట్ పాఠశాలకు వెళ్తే సరైనటువంటి వసతులు ఉండవు, పిల్లాడికి సరైన ఫుడ్ పెట్టాలా? ఇప్పుడు నీకు డబ్బు అవసరం చాలా ఎక్కువ. 10వ తరగతి చదివిన తర్వాత 1,00,000 రూపాయలు ఫీజు, ఇంజనీరింగ్ చదవాలంటే 2,00,000-3,00,000 ఫీజు అవుతుంది, 3,00,000 ఫీజు, 4,00,000 ఫీజు. డాక్టర్ చదవాలంటే 10-15 లక్షలు ఫీజు అవుతుంది. ఇటువంటి స్థితిలో ఆ రోజు కూడా నువ్వు డబ్బుకి దాసోహం అవుతున్నావు, డబ్బు నిన్ను భయపెడుతుంది. కానీ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక స్కీమ్ పెట్టాడమ్మా. ఎవరైతే ఈ పేదల కోసం చదువుకుంటారనే తపనుండి, చదువుకోగల శక్తి నుండి వారు చదువుకుంటే ఎంత ఖర్చు అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా రెండు పైకి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వాళ్ళని ఆదుకున్నాడు. చూడండి, ఇక్కడ మీ పిల్లల్ని చదివించే సమయంలో పేదరికం నిన్ను ఓడించకుండా ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఆయుధం ఇచ్చాడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. అక్కడ నీకు డబ్బుతో పని లేదు. ఆ రోజున నీ పేదరికాన్ని నువ్వు జయిస్తున్నావు, పేదరికం నిన్ను జయించలేకపోతే. ఏమయ్య అంత పెద్ద పథకం పెడితే కలిసి నేను చప్పట్లు కొట్టకూడదు కదా మీరు అంటే నా మాటలు అలా వినేసి అలా ఉండిపోతున్నారు అంతే అచేతనంగా. మీరు చైతన్యవంతులు అవ్వాలని నేను ఆలోచిస్తున్నాను. ఆ రోజు అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక కథ జరిగింది. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఏమన్నాడు, జగన్ గారికి ఇంకా అనుభవం రావాలి, నాకు చాలా అనుభవం ఉంది, రాష్ట్రం విడిపోయింది కదా, నేను ఈ రాష్ట్రాన్ని బాగా బాగు చేస్తాను. పాపం నమ్మేం మనం, ఎప్పుడు కూడా అబద్ధాన్నే నమ్ముతాం ఎక్కువ, అది రుచిగా ఉంటుంది కదా. స్వీట్ జబ్బు చేస్తాం మాది ఎక్కువ తింటాం. ఒక పొరపాటు ఇది మన ఇది చేదు ఉందనుకో కాకరకాయ జబ్బు తగ్గిస్తాం, తింటాం తినాం, నిజం చెప్తారా కనపడుతుంది నాగలా ఉన్నది. ఇలా ఆలోచించినప్పుడు ఈ మోసగాడు ఏం చేశాడంటే, చంద్రబాబు నాయుడు మోసగాడు ఎందుకు అంటున్నానంటే అండి, ఆయన 2 కాలేజీలు ఉన్నాయి, నారాయణ చైతన్య పెట్టుబడి తెలుగుదేశం పార్టీ, వాళ్ళు అప్పుడు దాకా ఉన్న ఫీజుని ఈయన వెంటనే అప్పుడు దాకా 50,000-100,000 రూపాయలు ఉన్న ఫీజు 3 లక్షలు చేసుకున్నారు అండి ఆ కాలేజీలో. ప్రతి వాడికి అయ్యో ఆ కాలేజీలో చదివితే మా పిల్లోడికి ఉద్యోగం వస్తుందంటే అది కదా ఆశ. ఆ ఆశలో పాపం అందులో కొట్టుకుపోయి చేస్తే చేశాడు. పూర్తి చదువు బాధ్యత రాజశేఖర రెడ్డి తీసుకుంటే ఈయన ఏం చేశాడు, చదివేటువంటి బాధ్యత తీసుకోలేదు. ఓ 35,000 నీ ముఖాన కొట్టి
Mita ni jepun bukan lagi. Mita dapat kerja sutra. Apud malai mana? Apikalah. Yang kerja lah apki. Apik jual lewat mana dari sekala? Jepun kau kerja. Apik jual orang malai ni boleh? Nicipun ini piada rikum, piada rikum, piada rikum. Apud dia sutra ni pelal kerja jepun. Arca tu orang itu hilang versi. Kali ini wala bosan orang ni. Jangan mohon lagi ada bukti menteri itu terbata. Runda. Arugi Sri ini kuda lagi dah pukatkan. Kenapa? Rasanya kan dikata, kami orang ini rendi biara naalik orang dalam yang biar ini jambul. Rendi biara naalik orang dalam yang biar ini rakana jambul ke Arugi Sri iste. Kita ini je siadu. Dan biji tombai jambul kita kicce si. Malah aspatul dosi terbangan. Ia aspatul na bawa je siada. Lede. Poni. Mana anda ke diri su? Rasa kerja ni kan, samae lo, yoran a road bed accident aite, cuci, hangat aite payi pade mana. Hatun de accident aite ni kok, warna aite ni kok number berite, yeran ni macam lo, wahana macam tu sikit. Nik dia, adi, a samae lo, a brand ki, kata Sanjeev, a time lo ne, a accident ni orang kat lo, aspat lo, cara ni lekite, buat berhenti tar. Aspat lo ne, a ambulance lo ne. Wajar ini sama dengan china, ibu ni. Mana corona lalu tu share kita, ekoran yang kurtu cemburan stres kebeli. Amal Chandra Babu ni ada entah drohan jenis ada ente pada wadi ke, amalan selain ni mall vacation. Mesti jangan mohon ni kerja mukimen terakhir terata. Waktu ini, yana bayi ni mesti, ukti sunna ini mesti wahana lakukan. Ni jengga corona samai lalu, amalan selain lagu boleh. Ini perasaan peristi dewi yang sarali jenjini. Ante pedawaan ni, raksin sarane 20 manusia tu, banyak sar kulumu, jangan mohon ini kerana itu, bangsin sarane kul, manusia tu badan tu kala, jangan mohon ini cepat tu sah. Mana awasan ada gunting jeda, lede, korona ada gora arugi Sri Lanka dicerai, mana orang jangan mohon ini kerana, mana kerana mana asmat kita korona macam apa pun ni, banyak mandi. Bentuk itu dalam ni, ni kagirah delta orang seren baik juga anda dengan ini nenengan na kulitnya ni kerana 20 pentol anda kelusi. Wagaian ini kerana ini corona orang include garut garut dengan nenengan bolehlah beriti. Yang tak mandi ni mau service segar dia. Mana patokan anda? Kena sesuatu no, arus kisruya. Tapi cecair, ambulance ni, tokecair. Ikan pelalal cahdo ni kefizir pencecair. Hici fiz tak injeksi. Ida pedal pedal pernah tu, mana kono? Atau main ni kata, rendu saya, rendu peria ya lo. Ninu pedal itu, boleh cila ke poy ini? Niu niu pedal kan dah kira, adik kimi sekarang. Jin cuman darawa cipta ni. Ni muda usirnya onde, muda usirnya onde. Pelal beri kerja tu nara bahan onde. Inka pedal pelal orang nara kata, ya allah. Mereka itu nak pergi ke arah macam ni kat sini juga, atta mama, amma bapa, yang orang perhatikan. Mana sahaja orang yang manusia itu orang orang itu, ini mana kanan pelalu, mana baga jodoh lagi ada ni baga berita, mana kanan pelalu ni, ini kita ibu itu ni, tak kanan berita. Karena ah kanan pelalu wadik ni patla, ni ku ah kanan pelalu wadik patla prema, tak kita ni kiri ni ni wadik kuda gopga orang dah ni. Nyalanya umroh dari kita suri itu pun juga mampul pun cerita yang kemudian, yang ramai itu adalah rupai passion istirahat kita semua jangan mohon ini. Ia pelajaran yang istirahat, ah pelajaran yang istirahat. Malah akal ni juga, apa naik pada hari kemarin ni, mana umma bawa ni jual apa, mana guru kun jual apa ni, bahagia juga dah. Ikat kuda ni nu pada hari kemarin ni, baik biasa istirahat, pada hari kemarin ni jin jin, akal aje. Ingat ni ke apul? Antek itu, mira dalam orang sekret garu, pala nak mundu, ok kadal ni. Jadi bawa naik garu, bukti menteri. Nyeremo, jelah persis tu member ni. Aroh tu, orang sekret garu rendi bal rendi lo, jadi bawa naik tu thilweir musim jasman baya. Doktor senggal lo, akak jeli dasun naro, dapu, algeo pavala berdiri, istana dasun de pavala. Apud iskunde ropa pon, lepar mau idea mana? Anu puni, ayat mukimantra ini terbawa, pawa orang dike apici, ingkar ropa sanjiri ayat kete bade, apa ro?
Rajasekhar Reddy garu kattaru kabatte meeru okoka khatalo enta tappulu meeru teesukunnaramma teesukunnaru sare mee paramathi perigindi ma baba bank elthe evadu appevadu kaani velthe guarantee kada ma baba velthe boonda ledha osthu vartava ila maatadigadu kaani ma chelli velthe navvutha bank vallu appu ichivaru entha varaku ani laksha 2 lakshalu 10 lakshalu daaka emma meeku enapatledha ఎనపడతమ రేఖన చేదులు పనిచేయట్లేదు నాకు చెప్తారు 20 లక్షలు అండి ఇప్పుడే చూడండి 20 లక్షల అప్పు పొందే పరపతి నువ్వు సంపాదించావంటే కారణం బ్యాంక్ దగ్గర నువ్వు క్రమశిక్షణతో అప్పు తీరుస్తున్నావని రాజశేఖర్ రెడ్డి గారు ఆ క్రమశిక్షణే పావలా వడ్డి అన్నాడు అప్పటిదాకా నాకు తెలిసినంత వరకు గ్రూప్ 10000 15000 నాకు తెలుసు ఇవాల ఒక్కొక్క గ్రూప్ 20 లక్షలకు వెళ్ళిందంటే ఎంత ఆలోచించుకున్నాము దాన్ని 2014 లో మనల్ని వంచించారు పాపం నమ్మేస్తాం కదా ఆడళ్ళు కదా మూడు రోజులు కొట్టి వివాహ సినిమాకి వెళ్దాం అంటే నా మూడు అంత గొప్ప లేడు అనుకుంటాం అటువంటిది కదా అటువంటి పరిస్థితుల్లో ఈ చంద్రబాబు ఏం చేశాడు అక్క చెల్లెలు నారా మీరు అప్పులు తీర్చకండి నేను వచ్చి తీర్చుతానన్నాడు నిజమని నమ్మేశాం ఆ వేళకి 14000 కోట్ల పొంది మీకు డాక్టరా సంఘాల్లో మెప్పాలో ఉన్నటువంటి మహిళలకు తీర్చకపోయిన కారణం చేత 25000 కోట్లు అంటే 10000 కోట్లు అపరాధ పొట్టి 2000 నువ్వెంతండి నవ్వే బ్యాంక్ మేనేజర్ నిన్ను చూసేమో చిట్లు చివాట్లు నోటీసులు ఇవన్నీ వచ్చాయి కదా అందుకని జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు వచ్చిన తర్వాత చెప్పాడు 11/4/2019 నాటికి నీ ఖాతాలో ఎంత అప్పుంటే అంత అప్పు 4 దఫాల్లో నీకు ఇంటికి పంపిస్తానన్నాడే అది బ్యాంకులో జమ వేసుకోకూడదు అన్నాడే చూడు ఎంత ఒక నిజానికి ఒక అబద్ధానికి ఎంత తేడా కనపడతా ఉంది జగన్ చెప్పాడంటే చేస్తాడు అంతే కదమ్మా చేస్తాడు కదా ఆసరా వచ్చిన అక్కలు ఎంతమంది ఉన్నారో చేతులెత్తుందమ్మా అదిగో ఇంతమందికి ఆసరా వచ్చింది సాధారణంగా ప్రభుత్వం ఒక పథకం ఇస్తే రెండో పథకం ఇవ్వదు కదా ఓ పథకం ఇస్తే రెండో పథకం ఇవ్వదు ఇక్కడ ఇంకొక విషయం మర్చిపోయాను నేను ఇప్పుడు 2500 పెన్షన్ వస్తుంది కదమ్మా చంద్రబాబు టైంలో 2001-4 మధ్యలో చంద్రబాబు టైం 4-1 మధ్యలో 50 రూపాయలు ఇచ్చేవారు పెన్షన్ 50 మీ డబ్బులు అంతా కలిసి మా ఉంటే ఒక 200-300 మంది నుంచి ఉండేవారు కాదు జన్మభూమి కమిటీ మీటింగ్లు అని పెట్టేవాడు ఆయన నేను జడ్పీడీసీకే వెళ్ళేవాడు వెళ్ళినప్పుడు మా ఎండి వాళ్ళందరూ కూర్చునేవారు 65 సంవత్సరాలు వస్తే పెన్షన్ ఇస్తారు 65 ఓ ముసలి పిల్లల వచ్చేది ఏమంటే పెన్షన్ బాబు అనేది వీళ్ళకి కూడా 6 నెలలకు ఒకసారి ఇచ్చేవాడు ఎవరికి రోజు రోజు ఇచ్చేవాడు 6 నెలలకు ఒకసారి వస్తే ఏమండి ఎండిఓ గారు లేకపోతే మా పెప్పపీడి గారు వీళ్ళకి పెన్షన్ రావట్లేదు ఏమిటి అని అడిగితే సార్ ఖాళీ లేవు సార్ అని ఖాళీ ఏంటమ్మా అంటే ఆ ఊరికి 20 పెన్షన్లు అంటే 21వది రాదు లేదా 35-31వది రాదు ఖాళీ అంటే ఎవరొకరు చావాలా కదా ఎవరొకరు చనిపోతే ఆ ఖాళీలో ఇంకొకరు నింపుతారు ఈ ఏళ్ళ ఇంటికి వెళ్ళి నాయన నాకు పెన్షన్ రావాలంటే ఎవరొకరు చావాలి ఇది వీళ్ళ కోరిక వాడు చచ్చాడో లేదో తెలియదు కానీ వీడు చచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అందుకే రాజశేఖర రెడ్డి ఆలోచించాడు పెద్ద హృదయం ఉన్న నేతగా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు చూశానమ్మా 55 లక్షల మన జిల్లా జనాభా 55 లక్షల జనాభా జిల్లాలో 1,15,000 పెన్షన్ 2% ఇచ్చేవాడు కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు కొట్టాలి మీరు అప్పుడప్పుడు కాదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 1,15,000 పెన్షన్ని 4,55,000 పెన్షన్ ఇచ్చారమ్మా 4 లక్షలు సాచురేషన్ అంటే అర్హత ఉంటే నీ ఇంటికి పెన్షన్ 200 ఎంత వచ్చిందని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరం అంతా కలిపితే నెలకు 90 లక్షల నుంచి 1 కోటి రూపాయలు కూడా ఇచ్చేవాడు కాదు సంవత్సరానికి 10 కోట్ల 90 లక్షలు ఇచ్చాడు నేను చూశాను లెక్కలు చెప్తున్నాను ఏం నిజాలు రాజశేఖర రెడ్డి గారు ఒక నెలకి 10 కోట్ల 90 లక్షలు ఇచ్చాడు కదా 14 కోట్లు ఇచ్చాడు ఒక నెలకి సంవత్సరానికి 155 కోట్లు ఇవాళ ఆశ్చర్యపోతారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇస్తున్నాడో తెలుసమ్మా ఒక నెలకి
సంవత్సరానికి 150 కోట్లు ఉంటే ఒక నెలకి ఎంత ఇస్తున్నాడో తెలుసా 1800 కోట్లు 1800 కోట్లు ఎంత పట్టింది సారీ ఆ పట్టింది ఇక్కడ అంటే ఇవాల పెన్షన్స్ 2500 చెప్పిన మన 30000 మంది పెన్షన్ దారులు ఉన్నారు ఇక్కడ సుమారుగా రామచంద్రపురం నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల పెన్షన్ పొందుతున్నాడు అమ్మ మన ఇళ్ళకి 100 కోట్ల రూపాయలు ఇది చంద్రబాబు నాయుడు మోసగాడని కథ చెప్పండి నీకు ఆసరాలో దెబ్బ కొట్టేశాడు ఆడ లాస్ట్లో తెలుగు ఏం చేశాడు వీళ్ళు పొట్టలో పడిపోతున్నారు చెప్పాను కదా రోజు కొట్టి ఆ ఇంటికి ఏదో సినిమాకి వెళ్దామన్నట్టుగా పసుపు ముఖమని 3000 ఒకసారి 3000 ఒకసారి 4000 ఒకసారి వేశాడు మీరు సరైన బుద్ధే చెప్పారు అది తప్పు లేదు కానీ ఇవాళ జగన్ అన్న వచ్చిన తర్వాత నీకు 45 ఏళ్ళు వచ్చి 60 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు నేను అన్నాను కదా నీ పెద్ద పిల్లలు బాధ పెడతారు నీ చిన్న పిల్లలు బాధ పెడతారు మధ్యలో భర్త అవసరాలు నీలో ఆరోగ్యం కొన్ని సమస్యలు ఇవన్నీ వచ్చినా కూడా నువ్వు తట్టుకుని ఎలా నువ్వు కొంత శక్తి సంపాదించేనే కదా ఎదరికి నడవగలవని ఆలోచించాడు అందుకే 75000 సుమారుగా 3000 మందికి ఇక్కడ 21 కోట్ల రూపాయలు నీ ఖాతాల్లో ఎవరినైనా అడిగారా మీరు వెళ్ళి లేదే నీవు ఎక్కడైతే ఎలిజిబిలిటీ ఉండి పేదవాడు అయితే నిన్ను వెతికి పట్టుకోవడానికి ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి నీ గ్రామంలోనే నీ వార్డులోనే ఒక సెక్రటేరియట్ పెట్టి ఏమ్మా తలుపు తీగరు సెక్రటేరియట్ పెట్టి నీ సమస్య తీర్చడానికి చేసే ప్రయత్నంలో భాగమే కదా ఇవాళ మనం మీటింగ్ పెట్టాం బట్టలు వచ్చారు అక్కడ రేపు నీ ఖాతాలో 18750 నీకు ఇప్పటివరకు 50000 చిల్లరే 75000 నీ ఖాతాలోకి వస్తుందంటే అమ్మా నాకు తెలిసిందిలో చాలా మందికి పెళ్లి చేసినప్పుడు అమ్మ నాన్న అన్న తమ్ముడు 75000 కట్నం ఇచ్చి ఉండడం నాకు తెలిసినంతవరకు నీ తమ్ముడిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా నీ పిల్లల చదువు నీకు మళ్ళీ 3000 వచ్చింది ఇది అయిపోయింది ఇంకా 4000 ఏ కోరుకుంది బాబు నాకు ఇల్లు లేదు చాలా బాధ ఉంది ఇల్లు ఇవ్వలేడు దేవుడు అని రోజు ప్రార్థన చేశాం మన నియోజకవర్గంలో సుమారుగా 17000 మందికి ఇల్లు ఇచ్చేటువంటి అవకాశం నాకు వచ్చింది 17000 మందికి అక్క చెల్లెల పేరట ఇల్లు ఇచ్చేటువంటి ఒక అవకాశం ఇస్తారు అవుద్ది అంటే ఇవాళ ఇల్లు వచ్చిందని అంటే ఇల్లు అక్కడేదో గ్రాఫిక్స్లో కనపడదు కదా భూమి ఇస్తారు దానికి రోడ్లు వేయాలి డ్రైన్లు కట్టాలి కరెంటు స్తంభాలు వేయాలి దానితో పాటుగా ఇల్లు ఇవ్వాలి ఇల్లు కట్టుకుని మీరు గృహప్రవేశం చేసుకునేటట్టుగా మిమ్మల్ని చూడాలనేటువంటిది చూడండి ఇక్కడ కూడా పేదరికం నిన్ను భయపెట్టలేదు నీకు జబ్బు చేసినప్పుడు డబ్బక్కర్లా పిల్లలు చదివించేటప్పుడు అక్కర్లా పెద్దవాళ్ళు చూడాలన్నప్పుడు అక్కర్లా నువ్వు ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఆయనే భరోసా తీసుకున్నాడు అంటే పేదవాడిని పేదరికం మీద యుద్ధం చేసి గెలిపించాలి ఇది నాకు శాపం కాదు నీ 3 తరాలు పేదరికంలో ఉన్నాయి కానీ నీ వచ్చే తరాన్ని నువ్వు పేదవాడిగా మిగల్చు నీ వచ్చే పిల్లలు నీకు కూడా గొప్పగా ఉంటారనేటువంటి ఆలోచన ఆయన చేశాడని ఈ సందర్భంగా మనం చెప్తాం ఇది ఈ పాలనకు ఉన్నటువంటి గొప్పతనం చంద్రబాబు నాయుడు అంటాడు మళ్ళీ మొదలెట్టాడు ఇప్పుడు అంటాడు అమ్మ ఈనాడు పాపంలో రాశాడు అన్న ఏమని ఈ ఉచితంగా ఇచ్చేస్తున్నాడు డైరెక్ట్గా నొక్కేస్తున్నాడు ఆలోచన నొక్కడా లేదు మరి నువ్వు నొక్కేవా నీ ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా ఈ పిల్లల్ని చదివించాలని జగన్ గారి మనసు ఎంత గొప్పదంటే మనం ఎవరైనా పిల్ల గర్భం దాల్చి అత్తగారి ఇంటి గారు ఉండటానికి ఇష్టపడదు ఎందుకరా అని ఆలోచించాను నేను అడగలేదు కదా అమ్మనైతే అడిగి తినొచ్చు అత్తని అడగడానికి భయపడదు అమ్మగారి ఇంటికి ఎందుకు తీసుకెళ్తారు పూర్వకాలం కూతుర్ని అడిగి అడిగి గోరుబద్దలు తినిపిద్దామని కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు మీటింగ్లో చెప్పాడు ఏమని గర్భంలో ఉన్నటువంటి శిశువు సరైన పౌష్టికాహారం కనుక తినకపోతే మెదడు సరిగ్గా ఎదగదు ఎదగకపోతే పుట్టే పిల్లవాడు ఆ కుటుంబానికి ఒక శాపం అయిపోతాడే అని చెప్తున్నాడు అటువంటి పరిస్థితిలో ఆయన ఆలోచించాడు సంపూర్ణ ఆహార పోషణ అనేటువంటి ఒక పథకం పెట్టి వారానికి 6 గుడ్లు అంతే కదా గర్భవతికి వారానికి 6 గుడ్లు తర్వాత రాగి మాల్ట్ చిక్కీలు
తర్వాత ఇదో మునగపిండి తో మునగాకుతో అన్నం అన్ని ఒడ్డు పెట్టడానికి అంగన్వాడీ టీచర్ అంటే జగన్ అన్న ఇక్కడ అన్నా అమ్మ చెప్పండి అమ్మగా మారిపోయాడు అమ్మ జగన్ అన్న ఆ పిల్లల యొక్క బంతి వాళ్ళు పరిగెత్తే మీ ఇంటి దగ్గర నువ్వు ఎవరైనా వంట చేయడానికి ఆలస్యం చేసుకోవద్దు కంగారు లేకుండా పిల్లని బడికి పంపించారు బాబు తెల్లవారుజాము 3 గంటలకు ఉండేయాల్సిన పరిస్థితి లేదు అక్కడ గోరు ముద్ద పెడుతున్నాడు బడికి వెళ్ళి చూడండి ఇవాళ మన మున్సిపల్ పాఠశాల ఎలా ఉంది ఇవాళ ఎలా ఉంది చక్కటి రంగులతో ఉంది మంచి మినరల్ వాటర్ ఇస్తున్నారు మంచి పెయింట్స్ వేశారు మన పిల్లలకు మంచి టాయిలెట్స్ ఉంటున్నాయి ఇవన్నీ ఎంత గొప్ప ఆలోచన చేశాడు మనకంటే గొప్పగా ఆలోచన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను అది ఆయన గొప్ప పనితీరుకి నిదర్శనం ఇవాళ చదవండి నువ్వు ఎంతైనా చదువు బడికి వెళ్తున్నారు పిల్లలు అయ్యో నా పిల్లలు యూనిఫారం లేదనేటువంటి బాధ లేదు అక్కడ ఖర్చు లేదు నీకు యూనిఫారం ఇస్తున్నాడు బూట్లు వేసుకోలేదని బాధ లేదు బూట్లు ఇస్తున్నాడు తర్వాత బ్యాగ్ ఇస్తున్నాడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఆలోచించాడా ఇవాళ పాఠశాలకు వెళ్ళే పిల్లలకి ఒక ట్యాప్ ఇస్తున్నాడు 8వ తరగతి చదివే పిల్లలకి 8 ఒక ట్యాప్ దాని ఖరీదు 16,000 దాంట్లో బైజూస్ అని ఒక మెటీరియల్ ఇస్తున్నాడు అది 24,000 40,000 రూపాయల ఖరీదైనటువంటి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి ఒక ట్యాప్ ఇస్తున్నాడమ్మా అంటే నీ పిల్లవాడు నేను అన్నాను కదా ఇక్కడే కాదు ప్రపంచం ఎక్కడైనా వెళ్ళి నిలబడాలి అనేటువంటి లక్ష్యంతో నీకంటే గొప్పగా నీ బిడ్డ గురించి ఆలోచించేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడానికి నేను చాలా ఆనందంగా వ్యక్తం చేస్తాను చంద్రబాబు నాయుడు పాలనకి ఆయన ఏంటాడో చంద్రబాబు నాయుడు ఈనాడులో ఈ బటన్ నొక్కేస్తున్నాడు అప్పులు పాలైపోతుంది ఏవయ్యా క్లియర్గా చెప్పాడు మన జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ వచ్చిందమ్మా మన కోవిడ్ 1,000 రూపాయలు అడిగిన అడగకపోయినా రేషన్ వచ్చిందా లేదా రేషన్ వచ్చింది కదా నీ ఇంటికి బండి వచ్చి నేను కూడా పంచాను కొంత సందర్భాలు ఇవన్నీ ఆలోచించి ఆయన చేస్తూ ఉంటే ఈయన ఉచితంగా ఇచ్చేస్తున్నాడు రాష్ట్రం దివాలా తీసింది శ్రీలంక అయిపోద్ది మళ్ళీ ఆయన దిగించారట మనం అందరం ఇంకా ఒక ఎత్తేశాడు మా ఆవిడ తిట్టారు బోరు మంది ఏడుస్తాడు అలాంటి తిట్టారని అతను ఆర్డర్ చేసుకుంటుంటే మనం ఏం చేస్తాం ఇంకా దారుణం ఏమిటంటే అతని లక్షణం ఆయనకి పిల్లనిచ్చినటువంటి ఎన్టి రామారావుని ఆయన దగ్గర నైతిక విలువలు లేవని ఎన్టి రామారావు పాలనకు అక్కర్లేదని అతని మీద చెప్పులు వేయించి పాపం 2 రూపాయలకి బీవి ఇచ్చాడమ్మా ఎన్టి రామారావు తీసేశాడు వచ్చినట్టు బీవితే తీసేశాడు మద్యపాన నిషేధం పెట్టాడు అది ఎత్తేశాడు రైతులకి 50 రూపాయల కరెంట్ అన్నాడు దాన్ని పీకేశాడు ఎన్ని చేసిన వాడు ఎన్టి రామారావు దండం పెడతాడు చూడండి ఇంట్లో చితక బాగేసి ఈదిలో పూజ చేసినట్టు అది కదా వాడు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి పైన భారతమ్మ పైన లేనిపోని నీలాపు నిందలు వేస్తూ ఉన్నాడు అంటే అతని ఉద్దేశం ఏమిటి అధికారం కావాలి మోసగించాలి ఈ మన ఇళ్ళకొచ్చి ఒప్పుకుంటావా చంద్రబాబు నాయుడు ఏమైనా 5 ఏళ్ళు ఎప్పుడైనా మా గురించి ఇలా ఆలోచించావా ఎప్పుడైనా 10,000 రూపాయలు మా ఖాతాలో ఉందా ఇవాళ మా ఆయన మా మీద ఆధారపడాల్సిన పరిస్థితి తెచ్చాడే జగన్మోహన్ రెడ్డి నువ్వు మా ముగ్గురి మీద ఆధారపడేలా నువ్వు చేసావు మా బావుల మీద ఆ రోజు ఆధారపడాలి ఇవాళ బావులు వచ్చి మీ మీద ఆధారపడతారు ఖాతాలో ఎంత చూడు అటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఇవాళ ఈ దుష్ప్రచారం జరుగుతుంది ఒకటి ఆయనకి ఈటీవీ ఉంది లేకపోతే ఏబిఎన్ ఉంది లేకపోతే TV5 ఉంది దయచేసి టీవీలు చూడకుండా అండి ఈ టీవీలు చూస్తే నిత్యం ఒక అబద్ధం ప్రచారం ఏదో జరిగిపోతుంది అనేటువంటి ప్రచారం ఎక్కడో దుర్మార్గమైనటువంటి ఆలోచనతో వీళ్ళు చేసేటువంటి ప్రచారాలని తిప్పుకుంటారు నేనైతే గట్టిగా నమ్ముతున్నాను వాళ్ళకి ఒక 3 టీవీలు ఉండొచ్చు జగన్కి సుమారుగా 2.5 కోట్ల అక్క చెల్లెళ్ళు ప్రచారం ఉంది అతన్ని ఏం చేయగలరు అనేటువంటి మీరందరూ ఉన్నారు కదా మాకు మీరు పొందినటువంటి ప్రతి అంశాన్ని మీరు ప్రజల్లో చర్చించాలని చర్చించడం ద్వారా మన నాయకుడు మన అన్న మన బిడ్డ మన తమ్ముడు జగన్మోహన్ రెడ్డి మీకోసం చేస్తున్న కార్యక్రమాల గురించి తెలిస్తే అనేటువంటి విషయాన్ని చేస్తున్నాం ఇంకా ఒకటి ఇందులో చాలామంది తల్లు బడికి పంపాలి పిల్లల్ని బాధపడుతుంటే ఆ పిల్లల్ని కూలికో నాలుకో పెట్టి
నాలుగు రూపాయలు వస్తుందని ఆశించేవారు పూర్వం. అటువంటి తల్లికి ఆ బాధ లేకుండా పిల్లాన్ని బడికి పంపితే అమ్మఒడి అమ్మఒడి అనేటువంటి కార్యక్రమాన్ని నీ ఇంటికి ఇచ్చాడు కదా తల్లి. అమ్మఒడి వచ్చినటువంటి తల్లిలు ఉన్నారు ఇక్కడ ఎవరైనా? పిల్లలందరూ ఎదిగిపోయి ఉంటారు, మీకు కాలేజీ పిల్లలు అయిపోయి ఉంటారు. అటువంటి తల్లుల కోసం ఆలోచించాడు. ఇప్పుడు ఏదైనా నేత నేసుకునే వాళ్ళకి నేతను నేస్తులు ఇచ్చాడు. వీటితో ఎవరికైనా వాహనాలు ఉంటే వాహన మిత్ర ఇచ్చాడు. ఇంటి దగ్గరికి వచ్చినటువంటి వాహన మిత్ర వచ్చింది. వైఎస్ఆర్ భీమా ఇటువంటి కార్యక్రమాలు ఇళ్లతో పాటు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ రైతులను ఆదుకోవడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాలు చేశారమ్మ. రైతు భరోసా కేంద్రాలు మీ గ్రామాల్లో, మా మన పట్టణంలోనే రైతులు తక్కువ ఉన్నారు కాబట్టి మనకు తెలుసు. అయినా కూడా మన పట్టణంలో సుమారుగా రైతుల కోసం వచ్చినటువంటి పంటల బీమా కానీ పంటలకు కానీ మన నియోజకవర్గంలో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు ఇప్పుడు వచ్చి ఉండదమ్మ. ఇప్పుడు దాకా 358,99,00,000 6,982 రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా పట్టణొత్తి ఇచ్చినటువంటి సొమ్ము ఎంతంటే 358 కోట్లు. ఎప్పుడైనా ఇది ఏ రైతు బిడ్డైనా చూసారా? లేదు. ఇటువంటి ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దీవించండి. ఇప్పటిదాకా మన పట్ల ఏదైతే మోసమే ఒక ఎజెండాగా పెట్టుకుని 5 సంవత్సరాల పాలనలో కనీసం ఇటువంటి ఒక్క పథకాన్ని కూడా పెట్టలేక చంద్రబాబు నాయుడికి ఈ పథకం ఉందని చెప్పలేము. రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ ఉంది, రాజశేఖర రెడ్డి గారు 108 ఉంది. ఇలా ఆరోగ్యశ్రీలో తండ్రి జమ చేస్తే డబ్బక్కర్లేదు కదా, కొడుకు ఎక్కడ దాకా తీసుకొచ్చాడు 3,088 జోగాలు ఇచ్చాడు. ఆపరేషన్ చేయించుకున్నటువంటి ఇంట్లో వ్యక్తి ఇంటికెళ్తే పని చేసుకోలేడని ఆరోగ్య ఆసన డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే నెలకు 5,000, 2 నెలలు కనుక ఆమె విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే 10,000 ఇచ్చేటువంటి ఎంత పెద్ద మనసు ఉండాలమ్మా అది జగన్మోహన్ రెడ్డికి తప్ప ఈ దేశంలో ఎవరికి ఉండదు కదా. ఇక ప్రభుత్వం ఇలా చేస్తుంది. నేను 2018 ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు అమ్మాయి ఇక్కడ నాయకులకు లోటు లేదు, మీరు అవకాశం ఇస్తే సేవ చేస్తానని ఓ మాట అడిగాను. నాకు ఓటు వేశారు. మీరు ఎంత పెద్ద మనసుతో వేశారు. సాధారణంగా ఎమ్మెల్యే అవ్వాలి కానీ మీరు వేసిన దీవెన చాలా పెద్దది కనుక ఒకసారి మంత్రి అయ్యాను. 2 మళ్ళీ 3 మంత్రులు, ఒకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్, ఒకటేమో సినిమాటోగ్రఫీ, ఒకటేమో బీసీ వెల్ఫేర్. ఇది మీదే. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఎవరైతే ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నామా? ఇంకో సుపార్త వచ్చింది, మన బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ పిల్లలు ఎవరన్నా పెళ్ళిళ్ళకి వస్తే పెళ్లి చేస్తే రేపటి నుంచి, ఇప్పుడు నేను వెళ్ళాలి అక్కడికి కానీ మీ మీటింగ్ కోసం ఆగాను, పెళ్లి చేస్తే బీసీలకి 50,000 ఏమ్మా, బీసీలకి 50,000, ఎస్సీలకి 100,000, ఇవాళ ఇంటర్ కాస్ట్ అయితే 120,000, బీసీలు ఇంటర్ కాస్ట్ అయితే 75,000 కళ్యాణ మస్తు. ఎవరికి? మన ఇళ్లలో పెళ్ళి అయ్యే పిల్లల పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళ సమయంలో వాళ్ళు మళ్ళీ అక్కడ కూడా అయ్యో నా పేదరికం, నా పిల్ల పెళ్లికి 10 రూపాయలు ఖర్చు పెట్టలేదని బాధ లేకుండా నీకు ఇచ్చేటువంటి ఒక ప్రోగ్రామ్ని ఇవాళ లాంచ్ చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ కళ్యాణ మస్తు ఆయన కూడా వచ్చింది. ఇన్ని జరుగుతున్న నా పైన కానీ జగన్ గారి పైన కానీ రోజు ఎవరో మాట్లాడుతుంటారు. ఏమంటే వేణు గారు ఎక్కడి నుంచి వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు అంటాడు ఒక ఆయన. జగన్ గారు ఇక్కడ దాన్ని పంపేటప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని మన తోట త్రిమూర్తులు గారిని తీసుకున్నారు పార్టీలోకి. ఆయన ఇక్కడ మన ఓడిపోయిన తర్వాత వేణన్నా నేను త్రిమూర్తులు అన్నని తీసుకుంటున్నాను, వీరిద్దరికే చెప్పాను నువ్వు ఈ 5 కాదు, వచ్చే 5, ఆ పై 5, ఆ పై 5. నేను ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటా అంతకాలం నువ్వు అక్కడ ఉండాలి. దానికి వీళ్ళిద్దరూ కూడా పూర్తిగా సమ్మతించారు. అందుకని ఈ మధ్యలో కొత్తగా ఇది కాకినాడ వెళ్ళిపోతాడో రాజమండ్రి వెళ్ళిపోతాడో అని అంటున్నాడు. ఒకటి నాకు బాధ ఉండేదమ్మా, మా అమ్మ లేక 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 కన్నది నన్ను. ఆవిడ పుణ్యం గురించి చెప్పాను కదా. మా అమ్మ నేను హైదరాబాద్లో కాపురం ఉంటున్నప్పుడు ఈ టికెట్ లేదు, అప్పటికి నాకు ఇంకా టికెట్ రాలేదు, రామచంద్రపు రాలేదు. మా అమ్మ అంది నాన్న మనం కాకినాడ వెళ్ళిపోదాం, ఎందుకమ్మ మరే ఉంది కాకినాడ అన్నాను. లేదు నాన్న నువ్వు మంత్రి అవుతావు అంది. మరి ఎమ్మెల్యే టికెట్ లేనివాడు మంత్రి ఎలాగవుతాడు?
kada ani chesin punyam enta goppadante ikkada chestu appudu anukoneyadu ma amma nannu okkade kanade akka chellu leru evaliki vaadu cheppukolevadu naku ikkadiki vachin tarava telisindi enta mandi chellulle naku ichindi ma amma kada ninnu aadaparchudu enta mandi chellullu unnaru ikkada ఎంతమంది చెల్లెళ్ళని వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలనరా ఎవడైనా అంటే మాత్రం చెప్పండి మా వీణాన్ని మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేస్తారో మా దగ్గర ఉంటాడు అనేటువంటి మాట ఒకసారి చెప్పండి అప్పుడప్పుడు మా బావలు అడిగి అన్నా కానీ మీరు ఖచ్చితంగా పట్టుకునించుకోవాలి మా బావలు కొంచెం అడిగి ఊగుతూ ఉంటాం పోగానే ఒకటి ఒకటి మన రామచంద్రపురంలో మీ గతానికి ఇప్పటికీ ఉన్న తేడా స్వచ్ఛత కోసం ప్రయత్నిస్తున్నాం అందరూ ఫ్రీగా ఉన్నారు గొడవలు లేవు కేసులు లేవు న్యూసేజ్ లేదు ఎవడైనా కొంచెం సుఖేతే తేడా తప్ప లేకపోతే బాగానే నడుస్తుంది అటువంటి పరిస్థితి ఉంది తప్ప అటువంటి పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నామా అనేటువంటిది ఒకటి పేదరికం నీ ముత్తాత నుంచి నీతో అంతమైపోవాలి నీ బిడ్డ పేదరికాన్ని అధిగమించి పెద్దవాడిగా ఎదగాలి అది నీకే వచ్చింది అవకాశం నీకే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి నీకోసమే వచ్చాడు ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ప్రతి మహిళ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ పుట్టబోయే బిడ్డ నుంచి ముదుసరి వరకు కష్టాన్ని ఎంచుకున్న ప్రతి వాడి ఇంటికి నేను ఉంటానండి ఎక్కడైనా ఎప్పుడైనా ఆలోచించావు అమ్మ ఒక సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలా లేదా 10 మంది చుట్టూ నాలాంటి రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల కదా వాళ్ళు నాకు ఒకసారి తెలుగుదేశం పార్టీలో ఎంత జన్మభూమి కమిటీ వాళ్ళు చేసిన దురాగతం ఏంటంటే భర్త చనిపోయినటువంటి ఆడబిడ్డ పెన్షన్ మంజూరు కోసం వెళ్తే ఆ జన్మభూమి కమిటీ వాడు చూసిన చూపు ఆ తల్లి పడ్డ ఆవేదన చూశాను నేను అటువంటి ఒక ఆ తల్లి అంటే తన భర్త కోల్పోయాడు కోల్పోయింది పెన్షన్ వస్తుంది ప్రభుత్వం విడో పెన్షన్ అని వెళ్తే వాడు ఎలా చూశాడు ఆ అమ్మాయిని అనుకున్నప్పుడు అనిపించింది అందుకే వాళ్ళు జగనన్న గొప్ప వ్యవస్థ తీసుకొచ్చారు నీ గ్రామంలో సెక్రటేరియట్ నీ వార్డులో సెక్రటేరియట్ ఉంది 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ నీకు అర్హత వస్తే అమ్మ నీకు 45 ఏళ్ళు వచ్చింది అని రాసేసిందా లేదా రాసేసిందా లేదా మీ పిల్లలు చదువుతున్నా రాసేసిందా లేదా నీ ఇంట్లో ఫీవర్ సర్వే చేసిందా లేదా పొద్దున్న 6 గంటల ముసలాడుంటే పెన్షన్ ఇస్తుందా లేదా ఎవరమ్మా ఇది ఆలోచించింది మహాత్ముడు స్వాతంత్రం తెచ్చిన గాంధీజీ ఆలోచించాడు దాన్ని ఈరోజు సక్రమంగా అమలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది గుర్తుపెట్టుకోమని ఇంత మంచి పాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని ఇన్ని దుర్మార్గపు మాటలు ఆడేటువంటి ఇప్పుడు రైతుల యాత్రట ఎవడమ్మా రియల్ ఎస్టేట్ భూమి ఇచ్చి వ్యాపారం చేసుకోవాలనుకునేవాళ్ళు పేదరికం ఎప్పుడో మన ఉత్తరాంధ్ర అంటే అభివృద్ధికి నోసుకొని జిల్లా శ్రీకాకుళం వాళ్ళు ఇంకా జాకెట్ వేసుకొని వాళ్ళు ఉన్నారు కొన్ని మారుమూరు ప్రాంతాలు జాకెట్ వేసుకోరు సివిలైజేషన్ పెరగలేదు అటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడిన ప్రాంతం ఆ ప్రాంతానికి వైజాగ్ ఒక మహానగరం ఉండి దాన్ని డెవలప్ చేస్తారంటే 4 బిక్నీలు వేసుకున్న అమ్మాయిలు వాళ్ళ ఫోటోలు వస్తున్నాయి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం రైతులు వేసం మారు వేసం రైతులు ముసుగులో వచ్చి ఆడపిల్లలు కార్లెక్కి తొడలు కొడుతున్నారు ఏమిటి చంద్రబాబు నాయుడు ఇంతకంటే ఆలోచించాల్సింది ఏముంది చెప్పండి కానీ ఇవాళ మన ప్రాంతాలు బాగు కోసం ఈ రాష్ట్రంలో సమగ్రంగా అభివృద్ధి జరగాలని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆలోచించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ జరుగుతున్నటువంటి దుష్ట ఆలోచనలు మీరే తిప్పికొట్టాలి నవరాత్రి సమయంలో దుర్గాదేవులై అని మా చెల్లెళ్ళందరినీ నేను కోరుతా ఉన్నాను కొడతానే కొట్టాను అక్కడే గుర్తుపెట్టుకోండి జగనన్న ముఖ్యమంత్రి కాకపోతే నీకు ఆసరా లేదు నీకు అమ్మఒడి లేదు నీ పిల్లకి విద్యా కానుక లేదు నీ పిల్లలకి గోరు ముద్ద లేదు నీ పిల్ల గర్భిణీ దారిస్తే సంపూర్ణ ఆహార పోషణ లేదు నీకు చేయదు లేదు నీ ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే పెన్షన్ రాదు 2 గంటలకు పొద్దున్నే 6 గంటలకు నువ్వు రైతు అయితే రైతు భరోసా లేదు ఇన్ని మంచి కార్యక్రమాలు నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కరోజున పేదవాడి కోసం పేదవాడు పేదరికం మీద నెగ్గాలంటే వాడు శక్తివంతుడు అవ్వాలి శక్తివంతుడు అవ్వాలంటే పేదరికానికి జబ్బే పేదరికానికి మందేంటి డబ్బు వాడింటికి చేర్చాలి ఆ చేర్చడంలో ప్రభుత్వాలన్నీ వైఫల్యం చెందే దాన్ని చేర్చడానికి అక్కడ ఒక బట్టలు వస్తుంటే డీబీటీ ద్వారా నీ ఖాతాలో వేసేటువంటి ఒక గొప్ప మనిషి ఇలా అంటాడా చంద్రబాబు నాయుడు ప్రతి గంట చర్చ జరగాల నీకోసం ఆలోచించే వాడి కోసం నువ్వు ఆలోచించకపోతే నీకోసం ఇంకెవ్వడు ఆలోచించడు
Nikos wala jinche naik kuli kuli jinche wala jinche. Atau memang jadi itu netundi itu spesialan nih. Tipu kota kepote. Mana kos wala jinche wala jinche. Niatanya nih nih kerbaca. Nih nadi kuli nani nih. Amma. Isiri was beri kau para kristen aceli poina. Menteri kado. Nah kadi kado milik kau lalu kau kuna nanti. Aduh dirahsia kira kira jusnya. Dokter kau nanti wanda mandi kau baju. Mukimantri ayah di kau laksana mandi kau baju. Nah kadi kado kadi kado nanti. Nah laga yang tuh mandi pada di kuno putih nu wadu. Wah pada di kuno putih mitlar ta nanti walakis. Aku jadi nih kau lalu kuna ramai nanti kau. Anu baca nih kau. Nih nu sahur kau nanti. Niku, petaran je sewar kawala, siapa je sewar kawal, siapa je sewar itu mi renan na, mi andar di bawahnya kurut naru, iro itu rasana waswara samiyono, mi andar dekira iro itu cewiota tarik kraman dawa, mi andar kata lo pentingin tu dera iro andar ya berapa nanti ya berindu biar lo pelik pergi mi punder, cara mandi shopper petikun andar, petikun ada apa orangnya? Shopper petikun orang mana dia dah, siapa orang je ini nalgudalik kalisten tau dera mood lakshla udah. Mulakshla itu betul kotos, mana di dance call kan dah, perih mi asana double onte, mi pelan ke amol double onte, lab demi, kerana gudung mana call dapat victor kau kau, ni gudung mana kanes orang yang ente mulakshla na lakshla cut, yelah staro tu ar lakshla, illah cerita na lakshla, yelah betul na lakshla mana na, rajin bawa naga diri kau, banyak sahaja, perhati entah tu mi na lakshla, ya mana mai la alat jenis cerita mana naik tu, jangan mau amit kau dapat. I, ani, mi andar kini ni manusia itu, bukannya, mana andar orang, mi binti petaga, mi tu siapa berduka, ini benda nama dia, orang yang mana matlamat na, orang yang mana ni, nuku kata kata dia orang taraf kan, jangan mana mana benda mana itu ikhlas orang taraf mana, orang kata ni, mana benda manusia itu, salah. Iko kan nota, ya apa yang mandi pergi, pada hari andar, mula sahaja dosa lagi. Padahal orang ramai import apa yang nalu pergi. Ante, modal sahaja orang ini, rendah sahaja orang ini, mudah sahaja orang ini, nalar fail dia itu bayi sendiri nolol. Pergi. Mundur sahaja orang rendah kuat la arah yang lakshana sste, rendah sahaja orang rendah kuat la yang lebih arah lakshana sste, mudah sahaja orang mudah kuat la pada lakshana. Ante, terang dalga. Yang ni point yang dia utar dek, ni yang le, tumbuh di kuat rupai le. Mereka antas, antara apa nama orang ni? Tumbuh bot. Ikrar kunci orang ni dekira, tumbuh bot last tu. Dapun tu, last ker. Yang tu kita habis tu nado, ok sahaja tu jenjal ni nado. Sader nangga, manusia punya na prati vikti, rendu rakaala, jiwana lonte. Ante, dapun nama orang ini lupa berita. Dana mandiru, double leh lebar itu lebur dia, payah dah walau. Ini payah dah ni kawan ni, apa betul rom? Sederhana juga, ini na jambi jenis ini pun jalan bus terus, jalan bus terkuarom. Lain corona lain dah jadi ni ni lu, lain kerja ni tu kesawan tu. Ini jambul peristiwa, ni nanti ano, ini payah dah ni kawan ni jambu. Waka bikti tu boleh dikata, kene terala kudung balan ni peti pirus tu ni. Adakah dah? Upkun dah? Apa orang dah agak ni? Upkun oleh orang kebanyakan. Yang lain pirus tu ni, mi muntah dah, tanah sampah jenis itu tanah telal pinch kota je seri pinch. Sare, asli ada telal lain orang tu nanya. Masalah kalau nak jual tarik tu pelan pelan kan? Apa ada itu aja lah. Asyiknya kita tips. Tadi yang je set air kuda je set. Malu mana dendri tips. Mana dendri kuda mana kita ni panci set. Ye ni tu pada itu. Antara pada itu mana? Adi panci ada kita buat mana pada kita buat nama. ये प्यादा वाड़ी की पैदा वाड़ी के उन्नत त्यागा ये उन्नत करते प्रति मनुष्य की उनका नाल गए जो संदर्भ आलो डब्बो हो आवश्यक वंचित वाड़ी ने वन की जस्ट
Yala, yesandar bolo dabba sarvaste lu bayi martau, ana alu cincin apa dulu? Yavar kaya jambu je sindar kono inklo, putum molo. A sandar bolo yang je siwar poro, apul kelewat, ante jada. Apu elinga elina apa dulu? Wakar lagi ke elini wapar gina prenu sakun jadi bodoh. Ante jada wadi cupu, wadi ini, wadi apa ini. Akar yang takar petal, pasti takar petal si dosdu kante. Wahai orang baru, orang lelaki baru, hati kau itu orang takut tu petal. Awalnya kata, ni lo hati kau itu mandi, ni ane kuda, anda tu saman ni, kani, ini pelajar itu, aja pun jadi senap dulu ni lo dapat pergi saman lo, ni hati kau itu ane takut tu petal. Saya apa istaru? Apa orang jus nak pernah lalu bayi berbuat orang tau? Ya ma, rey, don't disturb, baru je. Baik berpaham lo. Ia pun dia cara naik bentuk kah, kapar ni lo, beli punya na puru. Perbualan laksa leh undali, ada swadendra wajib dapai dia naik ni, dapai dia ni. Aro ini je cina balak tu lantaru kuda. Piada wad kosme padakal rezincer. Rezincer dapa, ah padakal ni piada wad inti kicap, jatuh apa door steps ni. Aku mau orang kata apa tuh siapa lah itu, ini dia orang itu, rakan-rakan, wewastar, ah wewastar lo, unna lopal, ah wewastar itu unna 20, cipta sendiri lopo, ini banding kuda ni dekat ni rale, apa tuh, nak tu, nak cina tu, mama, mind lo, mau manipulatun deh, orang kan idea orang, check kat deh. Ni tangan ni lalu orang tu mili, orang makan pit ni kan tu biruan, kata, ah makan pit lo, orang pada dia rupai le, orang cutun deh, ada pada dia rupai le, rupai lo ni kata, pada dia rupai ni deh, hero pun deh, gopod deh lekka, ah pada dia ni, mama ini kat tu cina, mutkoni cerita, orang rodi ni, anak ni, ni kama, mak house orang ni kata nanti, naina di. Mana anak nak niat peradu, mula dana undal ini tu, mana mana urut bankel lewu, emi lewu, bankel kau lewu. Ini dana awal sih mesti awal ini kita tu mana, mana wakar dekira, cehi cehi kau dani mampu manas tapi. Karena mawur lewu cahala peradu undu, nanti niatan eskuni walu, nanti wale eskuni, macikarlu, lagu bete kulit eskuni walu undu. I kalurah jadi ni deh, apa? September, Oktober, masa masa kalurah tu je. Asandar mana? Awak kena jawab je sih, nampu tu, perlu perlu nak cium. Mama kau cium ke dah terus tu mandi. Yang tu dah terus tu mandi deh. Aku ni nak kene santana. Mawul le awak ni na payah le pelik je sih, kau deh. Anak guru na banggar anggul sih, berdiri les mana anu ngerali cium. A pelik kau terangan ngah, orang tu mah buat terangan ngah orang tu. Prayam mama kaya kau na apa dah terpatah. Aku jenis punya macam dah kucing ni. Ada kata, apa orang orang dalam dalam, orang dalam apa pergi keluar. Apa pergi ni, orang ni lama ni lama diskusi ni. Punya orang orang mana sahaja boleh. Akka, ah, samai orang ni mahu dia awak tera gaduh kena akka, anjir ber. Jadi, ini manusia ni, aku tu mohon, yang orang ini na jumpa jenis ni, dapat apa sahaja si, bujite. Ada pun apa bicara tuan di mama jawab tulah kena perhati dan itu arus yang agak buntu. Ni rendah arus itu jelah persis chairman jelah persis member ayah JPTC. Rendah arus itu jelah persis chairman ayah. Rendah arus itu rasa kerana arus mukim terakhir terbata. Aina swadha harga doktor kena ka. Aina injek sahul gunting jepur na wad ever kena gunting jepur tak kincu awal ente sahaja yang kat ledu. Lakshana orang ini lakshana, ya orang pur pur guru sana orang, ni ada niatan esi orang, kita kisi orang, wala esi orang, ni ada ingkung orang, kaya ni dulu. Ya orang double orang orang tu, para orang orang tu, lepas tu apa orang aspek ni kena kalo, ni ada orang kena kalo, kena ni. Am itu pun ekle. Atau ni orang kosong, double orang ni, jom je iste aspek ni kerja double kat tala, payah orang ni kerja aspek ni kerja. Dapat kerja itu, orang kisah itu, kebalan itu, ini, ini cerita. Adakah
2,50,000 కొన్ని వేల లక్షల గుండ్లు లక్షల కాదు వేల లక్షల గుండ్లు లక్షల గుండెల ఆపరేషన్ చేయించాడు నాకు అప్పుడు గుర్తొచ్చింది జబ్బు చేసినప్పుడు డబ్బు అప్పించిన మా అమ్మ దేవత అయితే అసలు జబ్బుకు డబ్బు అక్కర్లేదని ఆరోగ్యశ్రీ ఇచ్చినటువంటి సంజీవిని ఇచ్చినటువంటి రాజశేఖరుడు ఏమవుతాడు దేవుడు అవుతాడు కదా ఆ రోజు ఈ పేదరికం నిన్ను ఓడించలేదు ఆ రోజు పేదరికం నిన్ను ఓడించడానికి ప్రయత్నించింది అప్పుడు అప్పవలేదు నువ్వు ఎవరి దగ్గర నీ ఆత్మగౌరవం తాకట్టు పెట్టలేదు పేదరికం చేతులు ఓడిపోలేదు ఎందుకు ఓడిపోలేదు అని అంటానంటే సపోజ్ 100,000 రూపాయలు అప్పు చేస్తే కొడుకుంటే పాలిద్దరం పెట్టాలి కూతురుంటే ఎవరింట్లో పాసిపనికి పెట్టాలి వీళ్ళిద్దరి జీవితం పాడైపోతుంది జబ్బు తగ్గుద్ది ఈ జబ్బు పెరుగుద్ది అటువంటి గొప్ప ఆలోచన కదమ్మా రాజశేఖర రెడ్డి గారు చేసింది జబ్బు చేసినప్పుడు పేదవాడికి డబ్బు అవసరాన్ని గుర్తించి జబ్బుకు డబ్బు అక్కర్లేకుండా ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక కార్డునిచ్చి చూడండి ఇందులో ఆరోగ్యశ్రీ కార్డు లేని వారు అందరికీ ఉన్నట్టు చేతిరాత ఒకసారి ఏమ్మా ఎవరి చేతి లేకపోతే నేర్చుకున్నారా మరి అందరికి ఆరోగ్యశ్రీ ఉంది అంటే నీ ఇంటిలో జబ్బు అనేటువంటి ఒక రాక్షసి నీ ఇంటిలో ప్రవేశించిన సమయంలో నీ ఓడిపోవడానికి లేదు దీంట్లో ఆయుధం ఉంది ఆరోగ్యశ్రీనే ఆయుధం ఈ జబ్బుని డబ్బుతో డబ్బు అనేటువంటిది అక్కర్లేకుండా చేశాడే ఒకసారి రెండవది ప్రతి తల్లికి పిల్లలు ఉంటారు ఇంచుమించుగా తల్లి కోరిక ఏముంటుంది నేను మా తాతల నాటి చదువులేక కదా ఇలా కూలి నాలు చేసుకుంటున్నాను నా పిల్లల్ని చదివిస్తే చాలామంది పిల్లలు గొప్పగా ఉద్యోగాలు చేస్తున్నారు లేదా వ్యాపారాలు చేస్తున్నారు ఇంకో రకరకాలుగా ఉన్నారు అలా నా పిల్లలు ఎందుకు ఉండకూడదని తప్పిస్తారు అక్కడ కూడా ఈ డబ్బే నిన్ను భయపెడుతుంది బడికి పంపాలంటే ఫీజు కట్టాలా ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ పాఠశాలకు వెళ్తే సరైనటువంటి వసతులు ఉండవు పిల్లాడికి సరైన ఫుడ్ పెట్టాలా ఇప్పుడు నీకు డబ్బు అవసరం చాలా ఎక్కువ ఉంది 10వ తరగతి చదివిన తర్వాత అయితే 100,000 రూపాయలు ఫీజు ఇంజనీరింగ్ చదవాలంటే 2,00,000 3,00,000 ఫీజు అవుతుంది 3,00,000 ఫీజు 4,00,000 ఫీజు డాక్టర్ చదవాలంటే 10-15 లక్షలు ఫీజు అవుతుంది ఇటువంటి స్థితిలో ఆ రోజు కూడా నువ్వు డబ్బుకి దాసోహం అవుతున్నావు డబ్బు నిన్ను భయపెడుతుంది కానీ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక స్కీమ్ పెట్టాడమ్మా ఎవరైతే ఈ పేదల కోసం చదువుకుంటారనే తపనుండి చదువుకోగల శక్తి నుండి వారు చదువుకుంటే ఎంత ఖర్చు అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా రెండు పైకి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వాళ్ళని ఆదుకున్నాడు చూడండి ఇక్కడ మీ పిల్లల్ని చదివించే సమయంలో పేదరికం నిన్ను ఓడించకుండా ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఆయుధం ఇచ్చాడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు అక్కడ నీకు డబ్బుతో పని లేదు ఆ రోజున నీ పేదరికాన్ని నువ్వు జయిస్తున్నావు పేదరికం నిన్ను జయించలేకపోతే ఏమై అంత పెద్ద పథకం పెడితే కలిసి నేను చప్పట్లు కొట్టకూడదు ఎలా ఉండదు అంటే నా మాటలు అలా వినేసి అలా ఉండిపోతున్నారు అంతే అచేతనంగా మీరు చైతన్యవంతు అవ్వాలని నేను ఆలోచిస్తున్నాను ఆ రోజు అవసరం లేదు కానీ ఇక్కడ ఒక కథ జరిగింది 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ఏమన్నాడు జగన్ గారికి ఇంకా అనుభవం రావాలి నాకు చాలా అనుభవం ఉంది రాష్ట్రం విడిపోయింది కదా నేను ఈ రాష్ట్రాన్ని బాగా బాగు చేస్తాను పాపం నమ్మేం మనం ఎప్పుడు కూడా అబద్ధాన్నే నమ్ముతాం ఎక్కువ అది రుచిగా ఉంటుంది కదా స్వీట్ జబ్బు చేస్తాం మాది ఎక్కువ తింటాం ఒక పొరపాటు ఇది మన ఇది చేదు ఉందనుకో కాకరకాయ జబ్బు తగ్గిస్తాం తింటాం తినాం నిజం చెప్తారా కనపడుతుంది నాగరం ఉన్నది ఇలా ఆలోచించినప్పుడు ఈ మోసగాడు ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు మోసగాడు ఎందుకు అంటున్నానంటే అండి ఆయన 2 కాలేజీలు ఉన్నాయి నారాయణ చైతన్య పెట్టుబడి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పుడు దాకా ఉన్న ఫీజుని ఈయన వెంటనే అప్పుడు దాకా 50,000 లక్ష రూపాయలు ఉన్న ఫీజు 3 లక్షలు చేసుకున్నారు అండి ఆ కాలేజీలో ప్రతి వాడికి అయ్యో ఆ కాలేజీలో చదివితే మా పిల్లడికి ఉద్యోగం వస్తుందంటే అది కదా ఆశ ఆ ఆశలో పాపం అందులో కొట్టుకుపోయి చేస్తే చేశాడు పూర్తి చదువు బాధ్యత రాజశేఖర రెడ్డి తీసుకుంటే ఈయనేం చేశాడు చదివేటువంటి బాధ్యత తీసుకోలేదు ఓ 35,000 నీ ముఖాన కొట్టి 35,000 నీ ముఖాన కొట్టి
Mita ni jepun bukan lagi. Mita datang ke lusra. Apud malai mana? Apikalah. Yang kerjalah apki, apici orang lewat mana dari sekala? Jepun kau kembali. Apici orang malai ni boleh? Nici orang ini piada rikum, piada rikum, piada rikum. Apud dia sedar ini pelal kerja jepun. Harusan orang itu hilang versi. Kali ini wala lusra ni ada. Jangan mohon lagi ada bukti menteri itu terbata. Runda. Arugi Sri ini kuda lagi dah pukatkan. Kenapa? Rasanya kan dikata, kami orang ini rendi biara naalik orang dalam yang biar ini jambul. Rendi biara naalik orang dalam yang biar ini rakana jambul ke Arugi Sri iste. Kita ini je sedo. Dan biji tombai jambul kita kicce si. Malah aspatul dosi terima nada. Ia aspatul na bawa je sedo. Lede. Poni. Mana anda ke jersu? Rasa kerja ni kan, samae lo, yoran a road with accident aite, cuci, hangat aite payi pade mana. Hatun de accident aite ni kok, warna aite ni kok number berite, yeran ni macam lo, wahana macam tu sikit. Nik dia, adi, a samae lo, a peran ki, kata Sanjeev, a time lo ni, a accident ni orang kat lo, aspat lo, cara ni lekite, buat berhenti tar. Aspat lo ni, ambulance lo ni. Wajar ini sama dengan china, ibu ni. Mana corona lalu tu share kita, ekoran yang kurtu cemburan stres kebeli. Amal Chandra Babu ni ada entah drohan jenis ada ente pada wadi ke, amalan istilah ni mall vacation. Mesti jangan mohon ni kerja mukim menteri ini terawat. Wakwe ini, yana bayi ini mesti, ukti sunna ini mesti wahana lakukan. Ni jengga corona samai lalu, amalan istilah lagu boleh. Ini perasaan peristi dewi yang sarawak jenjini. Ante pendawaan ni, raksin sarane 20 manusia tu, banyak sar kulumu, jangan mohon ini kerana itu, bangsin sarane kul, manusia tu badan tu kala, jangan mohon ini cepat juga. Mana awasan aku tinggi jeda, lede, corona aku kuda arugi Sri Lanka tinggi jeda, mana aku jangan mohon ini kerana, mana kerana mana asmat kita corona waktu ni perlu korang ni, banyak mandi. Bentuk itu dah naik ni, kagirah delta orang serendip baik juga anda dah mana nenek anda, kulit anda ni korona 20 pentol anda kelusi. Wagaian ini kelihatan, ini corona orang orang implod garut garut dah mana nenek boleh jalan beriti. Yang tak mandi ni mau servis segar ni, mana patut orang ni. Kena esok ada orang arus kisah, tak dicek sahaja, ambulans ni tu kesian. Ikan pelalat sahaja ni fizil pencek sahaja. Hici fiz tak injeksi. Ida pedal pedal pernah tu, mana kono? Atau yang ni kata, rendu saya, rendu peria ya lo, niu pedal itu, boleh cila ke poyo ini? Niu pedal ikan dah kira, adik kimi sekali ya? Jin cuman terawat cipta ni. Niu muda usirnya onde, pelal beri kerja tu nara bahan onde. Inka pedal pelal mana kata? Ya allah. Mereka itu nalar saya itu arah majjat ni kacchi dengan atta mama, amma bapa, yang orang perhatikan. Mana sahaja orang yang manusia itu orang orang terdekat. Ia mana kanan pelalu, mana baga jodoh lagi ada ni baga berita. Mana kanan pelalu ni, ini kita ibu itu ni tak kanan berita. Karena ah kanan pelalu wadik ni patla, ni ku ah kanan pelalu wadik patla prema, takutan ni bilal jadi wadik orang gopga orang dah ni. Nyalanya umroh dari kita suri itu pun juga mampul pun cerita yang kemudian, yang ramai itu adalah rupai passion istirahat kita malah yang mohon ini. Ini pelajaran yang istirahat, ah pelajaran yang istirahat. Malah akal ni tu, apa naik pada hari kemarin ni, mana umma bawa ni jual apa, mana guru kun jual apa ni, bahagia juga dah. Ikat koran ini tu, pada hari kemarin ni, baik biasa istirahat tu, pada hari kemarin ni je ini. Akal aje. Ingat ini ke apul? Antekah dah? Mereka dalam rai sekret kerana pala nak mundu, wakadul ni. Jadi bawa naik ni kerana bukti menteri. Nyeremo jela persis tu member ni. Arab tu rai sekret kerana rendi bal rendi lo. Jadi bawa naik tu thilweir musim jasman baya. Doktor senggal lo akses jalan dasun naro. Dabu algeo pavala berdiri istana dasun de pavala. Apud iskunde ropa pon, lepar mau idea mana? Anu puni, ayat mukimantra ini terwata, pawa orang dike apici, ingkar ropa sanjiri ayat kete wadah, orang
Rajasekhar Reddy garu kattaru kabatte meeru okoka khatalo enta tappuru meeru teesukunnaramma teesukunnaru sare mee paramathi perigindi ma baba bank velthe evadu appevadu kaani velthe guarantee kada ma baba velthe boonda ledha osthu vartava ila maatadigadu kaani ma chelli velthe నవ్వు ఉత బ్యాంక్ కొల్ల పిలిచేవారు ఎంతవరకు అది లక్ష 2 లక్షల 10 లక్షల దాకా ఏమమ్మ మీకు వినపట్లేదా వినపడతా మరి ఎక్కడ చేతులు పని చేయలేదు నాకు చెప్తారు 20 లక్షలు అండి ఇప్పుడే చూడు 20 లక్షల అప్పు పొందే పరపతి నువ్వు సంపాదించావంటే కారణం బ్యాంక్ దగ్గర నువ్వు క్రమశిక్షణతో అప్పు తీరుస్తున్నావని రాజశేఖర్ రెడ్డి గారు ఆ క్రమశిక్షణే పావలా వడ్డి అన్నాడు అప్పటిదాకా నాకు తెలిసినంత వరకు గ్రూప్ 10,000 15,000 నాకు తెలుసు ఇవాళ ఒక్కొక్క గ్రూప్ 20 లక్షలకు వెళ్ళిందని అంటే ఎంత ఆలోచించుకున్నాను దాన్ని 2014 లో మనల్ని వంచించారు పాపం నమ్మేస్తాం కదా ఆడాలి కదా మూడు రోజులు కొట్టి వివాహ సినిమాకి వెళ్దాం అంటే నా మూడు అంత గొప్పలు లేడు అనుకుంటాం అటువంటిది కదా అటువంటి పరిస్థితుల్లో ఈ చంద్రబాబు ఏం చేశాడు అక్క చెల్లెలు నారా మీరు అప్పు తీర్చకండి నేను వచ్చి తీర్చుతాను నిజమని నమ్మేశాం ఆ వేళకి 14,000 కోట్ల అప్పుంది మీకు డొక్రా సంఘాల్లో మెప్పాలో ఉన్నటువంటి మహిళలకి తీర్చకపోయిన కారణం చేత 25,000 కోట్లు అంటే 10,000 కోట్లు అపరాధ పొట్టి 2,000 నువ్వెంతండి నవ్వే బ్యాంక్ మేనేజర్ నిన్ను చూసేమో చిట్లు శివాట్లు నోటీసులు ఇవన్నీ వచ్చాయి కదా అందుకని జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు వచ్చిన తర్వాత చెప్పాడు 11/4/2019 నాటికి నీ ఖాతాలో ఎంత అప్పు ఉంటే అంత అప్పు 4 దఫాల్లో నీ ఇంటికి పంపిస్తానన్నాడే అది బ్యాంకులో జమ వేసుకోకూడదు అన్నాడే చూడు ఎంత ఒక నిజానికి ఒక అబద్ధానికి ఎంత తేడా కనపడతా ఉంది జగన్ చెప్పాడంటే చేస్తాడు అంతే కదమ్మా చేస్తాడు కదా ఆసరా వచ్చిన అక్కలు ఎంతమంది ఉన్నారో చేతులెత్తుందమ్మా అదిగో ఇంతమందికి ఆసరా వచ్చింది సాధారణంగా ప్రభుత్వం ఒక పథకం ఇస్తే రెండో పథకం ఇవ్వదు కదా ఒక పథకం ఇస్తే రెండో పథకం ఇవ్వదు ఇక్కడ ఇంకొక విషయం మర్చిపోయాను నేను ఇప్పుడు 2,500 పెన్షన్ వస్తుంది కదమ్మా చంద్రబాబు టైంలో 2001-04 మధ్యలో చంద్రబాబు టైం 4-1 మధ్యలో 50 రూపాయలు ఇచ్చేవారు పెన్షన్ 50 మీ డబ్బులు అంతా కలిసి మావుంటే ఒక 200-300 మంది మించి ఉండేవారు కాదు జన్మభూమి కమిటీ మీటింగ్లు అని పెట్టేవాడు ఆయన నేను జడ్పీడీసీకే వెళ్ళేవాడు వెళ్ళినప్పుడు మా ఎండి వాళ్ళందరూ కూర్చునేవారు 65 సంవత్సరాలు వస్తే పెన్షన్ ఇస్తారు 65 ఓ ముసలి పిల్లల వచ్చేది ఏమంటే పెన్షన్ బాబు అనేది వీళ్ళకి కూడా 6 నెలలకు ఒకసారి ఇచ్చేవాడు ఎవరికి రోజు రోజు ఇచ్చేవాడు 6 నెలలకు ఒకసారి వస్తే ఏమండి ఎండిఓ గారు లేకపోతే మా పెప్పపీడి గారు వీళ్ళకి పెన్షన్ రావట్లేదు ఏమిటి అని అడిగితే సార్ ఖాళీలు లేవు సార్ అని ఇప్పుడు ఖాళీ ఏంటమ్మా అంటే ఆ ఊరికి 20 పెన్షన్లు అంటే 21వది రాదు లేదా 35-31వది రాదు ఖాళీ అంటే ఎవరొకరు చావాలా కదా ఎవరొకరు చనిపోతే ఆ ఖాళీలో ఇంకొకరు నింపుతారు ఈ ఏళ్ళ ఇంటికి వెళ్ళి నాయన నాకు పెన్షన్ రావాలంటే ఎవరొకరు చావాలి ఇది వీళ్ళ కోరిక వాడు చచ్చాడో లేదో తెలియదు కానీ వీడు చచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అందుకే రాజశేఖర రెడ్డి ఆలోచించాడు పెద్ద హృదయం ఉన్న నేతగా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు చూశానమ్మా 55 లక్షల మన జిల్లా జనాభా 55 లక్షల జనాభా జిల్లాలో 1,15,000 పెన్షన్ 2% ఇచ్చేవాడు కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు కొట్టాలి మీరు అప్పుడప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 1,15,000 పెన్షన్ని 4,55,000 పెన్షన్ పెంచారమ్మ 4 లక్షలు శాచురేషన్ అంటే అర్హత ఉంటే నీ ఇంటికి పెన్షన్ 200 ఎంత వచ్చిందని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరం అంతా కలిపితే నెలకు 90 లక్షల నుంచి 1 కోటి రూపాయలు కూడా ఇచ్చేవాడు కాదు సంవత్సరానికి 10,90 కోట్లు ఇచ్చాడు నేను చూశాను లెక్కలు చెప్తున్నాను ఏం నిజాలు రాజశేఖర రెడ్డి గారు ఒక నెలకి 10,90 కోట్లు ఇచ్చాడు కదా 14 కోట్లు ఇచ్చాడు ఒక నెలకి సంవత్సరానికి 155 కోట్లు ఇవాళ ఆశ్చర్యపోతారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇస్తున్నాడో తెలుసమ్మా ఒక నెలకి
సంవత్సరానికి 150 కోట్లు ఉంటే ఒక నెలకి ఎంత ఇస్తున్నాడో తెలుసా 1800 కోట్లు 1800 కోట్లు ఎంత పట్టింది సారీ ఆ పట్టింది ఇక్కడ అంటే ఇవాల పెన్షన్స్ 2500 చెప్పిన మన 30000 మంది పెన్షన్ దారులు ఉన్నారు ఇక్కడ సుమారుగా రామచంద్రపురం నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల పెన్షన్ పొందుతున్నాడు అమ్మ మన ఇళ్ళకి 100 కోట్ల రూపాయలు ఇది చంద్రబాబు నాయుడు మోసగాడని కథ చెప్పండి నీకు ఆసరాలో దెబ్బ కొట్టేశాడు ఆడ లాస్ట్లో తెలుగు ఏం చేశాడు ఏడు పొట్లో పడిపోతున్నారు చెప్పాను కదా రోజు కొట్టి ఆ ఇంటికి ఏదో సినిమాకి వెళ్దాం అన్నట్టుగా పసుపు ముఖమని 3000 ఒకసారి 3000 ఒకసారి 4000 ఒకసారి వేశాడు మీరు సరైన బుద్ధే చెప్పారు అది తప్పు లేదు కానీ ఇవాళ జగన్ అన్న వచ్చిన తర్వాత నీకు 45 ఏళ్ళు వచ్చి 60 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు నేను అన్నాను కదా నీ పెద్ద పిల్లలు బాధ పెడతారు నీ చిన్న పిల్లలు బాధ పెడతారు మధ్యలో భర్త అవసరాలు నీలో ఆరోగ్యం కొన్ని సమస్యలు ఇవన్నీ వచ్చినా కూడా నువ్వు తట్టుకుని ఎలా నువ్వు కొంత శక్తి సంపాదించేనే కదా ఎదరికి నడవగలవని ఆలోచించాడు అందుకే 75000 సుమారుగా 3000 మందికి ఇక్కడ 21 కోట్ల రూపాయలు నీ ఖాతాల్లో ఎవరినైనా అడిగారా మీరు వెళ్ళి లేదే నీవు ఎక్కడైతే ఎలిజిబిలిటీ ఉండి పేదవాడు అయితే నిన్ను వెతికి పట్టుకోవడానికి ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి నీ గ్రామంలోనే నీ వార్డులోనే ఒక సెక్రటేరియట్ పెట్టి ఏమ్మా తలుపు తీగరు సెక్రటేరియట్ పెట్టి నీ సమస్య తీర్చడానికి చేసే ప్రయత్నంలో భాగమే కదా ఇవాళ మనం మీటింగ్ పెట్టాం బట్టలు వచ్చారు అక్కడ రేపు నీ ఖాతాలో 18750 నీకు ఇప్పటివరకు 50000 చిల్లరే 75000 నీ ఖాతాలోకి వస్తుందంటే అమ్మా నాకు తెలిసిందిలో చాలా మందికి పెళ్లి చేసినప్పుడు అమ్మ నాన్న అన్న తమ్ముడు 75000 కట్నం ఇచ్చి ఉండడం నాకు తెలిసినంతవరకు నీ తమ్ముడు లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా నీ పిల్లల చదువు నీకు మళ్ళీ మూడోది వచ్చింది ఇది అయిపోయింది ఇక నాలుగురికి ఏ కోరుకుంది బాబు నాకు ఇల్లు లేదు చాలా బాధ ఉంది ఇల్లు ఇవ్వలేడు దేవుడు అని రోజు ప్రార్థన చేశాం మన నియోజకవర్గంలో సుమారుగా 17000 మందికి ఇల్లు ఇచ్చేటువంటి అవకాశం నాకు వచ్చింది 17000 మందికి అక్క చెల్లెల పేరట ఇల్లు ఇచ్చేటువంటి ఒక అవకాశం ఇస్తారు అవుద్ది అంటే ఇవాళ ఇల్లు వచ్చిందని అంటే ఇల్లు అక్కడేదో గ్రాఫిక్స్లో కనపడదు కదా భూమి ఇస్తారు దానికి రోడ్లు వేయాలి డ్రైన్లు కట్టాలి కరెంటు స్తంభాలు వేయాలి దానితో పాటుగా ఇల్లు ఇవ్వాలి ఇల్లు కట్టుకుని మీరు గృహప్రవేశం చేసుకునేటట్టుగా మిమ్మల్ని చూడాలనేటువంటిది చూడండి ఇక్కడ కూడా పేదరికం నిన్ను భయపెట్టలేదు నీకు జబ్బు చేసినప్పుడు డబ్బక్కర్లా పిల్లలు చదివించేటప్పుడు అక్కర్లా పెద్దవాళ్ళు చూడాలన్నప్పుడు అక్కర్లా నువ్వు ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఆయనే భరోసా తీసుకున్నాడు అంటే పేదవాడిని పేదరికం మీద యుద్ధం చేసి గెలిపించాలి ఇది నాకు శాపం కాదు నీ 3 తరాలు పేదరికంలో ఉన్నాయి కానీ నీ వచ్చే తరాన్ని నువ్వు పేదవాడిగా మిగల్చు నీ వచ్చే పిల్లలు నీకు కూడా గొప్పగా ఉంటారనేటువంటి ఆలోచన ఆయన చేశాడని ఈ సందర్భంగా మనం చెప్తాము ఇది ఈ పాలనకు ఉన్నటువంటి గొప్పతనం చంద్రబాబు నాయుడు అంటాడు మళ్ళీ మొదలెట్టాడు ఇప్పుడు అంటాడు అమ్మ ఈనాడు పాపంలో రాశాడు అన్న ఏమని ఈ ఉచితంగా ఇచ్చేస్తున్నాడు డైరెక్ట్గా నొక్కేస్తున్నాడు ఆలోచన నొక్కడా లేదు మరి నువ్వు నొక్కేవా నీ ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా ఈ పిల్లల్ని చదివించాలని జగన్ గారి మనసు ఎంత గొప్పదంటే మనం ఎవరైనా పిల్ల గర్భం దాల్చి అత్తగారి ఇంటిగాడు ఉండటం ఇష్టపడదు ఎందుకరా అని ఆలోచించాను నేను అడగలేదు కదా అమ్మనైతే అడిగి తినొచ్చు అత్తని అడగడానికి భయపడదు అమ్మగారి ఇంటికి ఎందుకు తీసుకెళ్తారు పూర్వకాలం కూతుర్ని అడిగి అడిగి గోరుబద్దలు తినిపిద్దామని కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు మీటింగ్లో చెప్పాడు ఏమని గర్భంలో ఉన్నటువంటి శిశువు సరైన పౌష్టికాహారం కనుక తినకపోతే మెదడు సరిగ్గా ఎదగదు ఎదగకపోతే పుట్టే పిల్లవాడు ఆ కుటుంబానికి ఒక శాపం అయిపోతాడే అని చెప్తున్నాడు అటువంటి పరిస్థితిలో ఆయన ఆలోచించాడు సంపూర్ణ ఆహార పోషణ అనేటువంటి ఒక పథకం పెట్టి వారానికి 6 గుడ్లు అంతే కదా గర్భవతికి వారానికి 6 గుడ్లు తర్వాత రాగి మాల్ట్ చిక్కీలు
తర్వాత ఇదో మునగపిండి తో మునగాకుతో అన్నం అన్ని ఒడ్డు పెట్టడానికి అంగన్వాడీ టీచర్ అంటే జగన్ అన్న ఇక్కడ అన్నా అమ్మ చెప్పండి అమ్మగా మారిపోయాడు అమ్మ జగన్ అన్న ఆ పిల్లల యొక్క బాధ్యతలు వాళ్ళు పడికెళ్తే మీ ఇంటి దగ్గర నువ్వు ఎవరైనా వంట చేయడానికి ఆలస్యం చేసుకోవద్దు నీ కంగారు లేకుండా పిల్లని బడికి పంపించారు బాబు తెల్లవారు మూడు గంటలకు ఉండేయాల్సిన పరిస్థితి లేదు అక్కడ గోరు ముద్ద పెడుతున్నాడు బడికెళ్ళి చూడండి ఇవాళ మన మున్సిపల్ పాఠశాల ఎలా ఉంది ఇవాళ ఎలా ఉంది చక్కటి రంగులతో ఉంది మంచి మినరల్ వాటర్ ఇస్తున్నారు మంచి పెయింట్స్ వేశారు మన పిల్లలకు మంచి టాయిలెట్స్ ఉంటున్నాయి ఇవన్నీ ఎంత గొప్ప ఆలోచన చేశాడు మనకంటే గొప్పగా ఆలోచన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను అది ఆయన గొప్ప పనితీరుకి నిదర్శనం ఇవాళ చదవండి నువ్వు ఎంతైనా చదువు బడికి వెళ్తున్నారు పిల్లలు అయ్యో నా పిల్లలు యూనిఫారం లేదనేటువంటి బాధ లేదు అక్కడ ఖర్చు లేదు నీకు యూనిఫారం ఇస్తున్నాడు బూట్లు వేసుకోలేదని బాధ లేదు బూట్లు ఇస్తున్నాడు తర్వాత బ్యాగ్ ఇస్తున్నాడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఆలోచించాడా ఇవాళ పాఠశాలకు వెళ్ళే పిల్లలకి ఒక ట్యాప్ ఇస్తున్నాడు 8వ తరగతి చదివే పిల్లలకి 8 ఒక ట్యాప్ దానికి ఖరీదు 16,000 దాంట్లో బైజూస్ అని ఒక మెటీరియల్ ఇస్తున్నాడు అది 24,000 40,000 రూపాయల ఖరీదైనటువంటి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి ఒక ట్యాప్ ఇస్తున్నాడమ్మా అంటే నీ పిల్లవాడు నేను అన్నాను కదా ఇక్కడే కాదు ప్రపంచం ఎక్కడైనా వెళ్ళి నిలబడాలి అనేటువంటి లక్ష్యంతో నీకంటే గొప్పగా నీ బిడ్డ గురించి ఆలోచించేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడానికి నేను చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తాను చంద్రబాబు నాయుడు పాలనకి ఆయన ఏంటాడో చంద్రబాబు నాయుడు ఈనాడులో ఈ బటన్ నొక్కేస్తున్నాడు అప్పులు పాలైపోతుంది ఏవయ్యా క్లియర్గా చెప్పాడు మన జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ వచ్చిందమ్మా మన కోవిడ్ 1,000 రూపాయలు అడిగిన అడగకపోయినా రేషన్ వచ్చిందా లేదా రేషన్ వచ్చింది కదా నీ ఇంటికి బండి వచ్చి నేను కూడా పంచాను కొంత సందర్భాలు ఇవన్నీ ఆలోచించి ఆయన చేస్తూ ఉంటే ఈయన ఉచితంగా ఇచ్చేస్తున్నాడు రాష్ట్రం దివాలా తీసింది శ్రీలంక అయిపోద్ది మళ్ళీ ఆయన దిగించారట మనం అందరం ఇంకా ఒక ఎత్తేశాడు మా ఆవిడ తిట్టారు బోరు మొన్న ఏడుస్తాడు అలాంటి తిట్టారని అతను ఆర్డర్ చేసుకుంటుంటే మనం ఏం చేస్తాం ఇంకా దారుణం ఏమిటంటే అతని లక్షణం ఆయనకి పిల్లనిచ్చినటువంటి ఎన్టి రామారావుని ఆయన దగ్గర నైతిక విలువలు లేవని ఎన్టి రామారావు పాలనకు అక్కర్లేదని అతని మీద చెప్పులు వేయించి పాపం 2 రూపాయలకి బీవి ఇచ్చాడమ్మా ఎన్టి రామారావు తీసేశాడు వచ్చినట్టు బీవితే తీసేశాడు మద్యపాన నిషేధం పెట్టాడు అది ఎత్తేశాడు రైతులకి 50 రూపాయలు కరెంట్ అన్నాడు దాన్ని పీకేశాడు ఎన్ని చేసిన వాడు ఎన్టి రామారావు దండం పెడతాడు చూడండి ఇంట్లో చితక బాగేసి ఈదిలో పూజ చేసినట్టు అది కదా వాడు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి పైన భారతమ్మ పైన లేనిపోని నీలాపు నిందలు వేస్తూ ఉన్నాడు అంటే అతని ఉద్దేశం ఏమిటి అధికారం కావాలి మోసగించాలి ఈ మన ఇళ్ళకొచ్చి ఒప్పుకుంటావా చంద్రబాబు నాయుడు ఏమైనా 5 ఏళ్ళు ఎప్పుడైనా మా గురించి ఇలా ఆలోచించావా ఎప్పుడైనా 10,000 రూపాయలు మా ఖాతాలో ఉందా ఇవాళ మా ఆయన మా మీద ఆధారపడాల్సిన పరిస్థితి తెచ్చాడే జగన్మోహన్ రెడ్డి నువ్వు మా మొగుడి మీద ఆధారపడేలా నువ్వు చేసావు మా బావుల మీద ఆ రోజు ఆధారపడాలి ఇవాళ బావులు వచ్చి మీ మీద ఆధారపడతారు ఖాతాలో ఎంత చూడదు అటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఇవాళ ఈ దుష్ప్రచారం జరుగుతుంది ఒకటి ఆయనకి ఈటీవీ ఉంది లేకపోతే ఏబిఎన్ ఉంది లేకపోతే TV5 ఉంది దయచేసి టీవీలు చూడకుండా అండి ఈ టీవీలు చూస్తే నిత్యం ఒక అబద్ధం ప్రచారం ఏదో జరిగిపోతుంది అనేటువంటి ప్రచారం ఎక్కడో దుర్మార్గమైనటువంటి ఆలోచనతో వీళ్ళు చేసేటువంటి ప్రచారాలని తిప్పుకుంటారు నేనైతే గట్టిగా నమ్ముతున్నాను వాళ్ళకి ఒక 3 టీవీలు ఉండొచ్చు జగన్కి సుమారుగా 2.5 కోట్ల అక్క చెల్లెళ్ళు ప్రచారం ఉంది అతన్ని ఏం చేయగలరు అనేటువంటి మీరందరూ ఉన్నారు కదా మాకు మీరు పొందినటువంటి ప్రతి అంశాన్ని మీరు ప్రజల్లో చర్చించాలని చర్చించడం ద్వారా మన నాయకుడు మన అన్న మన బిడ్డ మన తమ్ముడు జగన్మోహన్ రెడ్డి మీకోసం చేస్తున్న కార్యక్రమాల గురించి తెలిస్తే అనేటువంటి విషయాన్ని చేస్తున్నాం ఇంకా ఒకటి ఇందులో చాలామంది తల్లులు బడికి పంపాలి పిల్లల్ని బాధపడుతుంటే ఆ పిల్లల్ని కూలికో నాలుకో పెట్టి
నాలుగు రూపాయలు వస్తుందని ఆశించేవారు పూర్వం. అటువంటి తల్లికి ఆ బాధ లేకుండా పిల్లాన్ని బడికి పంపితే అమ్మఒడి అమ్మఒడి అనేటువంటి కార్యక్రమాన్ని నీ ఇంటికి ఇచ్చాడు కదా తల్లి. అమ్మఒడి వచ్చినటువంటి తల్లిలు ఉన్నారు ఇక్కడ ఎవరైనా? పిల్లలందరూ ఎదిగిపోయి ఉంటారు, మీకు కాలేజీ పిల్లలు అయిపోయి ఉంటారు. అటువంటి తల్లుల కోసం ఆలోచించాడు. ఇప్పుడు ఏదైనా నేత నేసుకునే వాళ్ళకి నేతను నేస్తులు ఇచ్చాడు. వీటితో ఎవరికైనా వాహనాలు ఉంటే వాహన మిత్ర ఇచ్చాడు. ఇంటి దగ్గరికి వచ్చినటువంటి వాహన మిత్ర వచ్చింది. వైఎస్ఆర్ భీమా ఇటువంటి కార్యక్రమాలు ఇళ్లతో పాటు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ రైతులను ఆదుకోవడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాలు చేశారమ్మ. రైతు భరోసా కేంద్రాలు మీ గ్రామాల్లో, మా మన పట్టణంలోనే రైతులు తక్కువ ఉన్నారు కాబట్టి మనకు తెలుసు. అయినా కూడా మన పట్టణంలో సుమారుగా రైతుల కోసం వచ్చినటువంటి పంటల బీమా కానీ పంటలకు కానీ మన నియోజకవర్గంలో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు ఇప్పుడు వచ్చి ఉండదమ్మ. ఇప్పుడు దాకా 358,99,00,000 6,982 రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా పట్టణొత్తి ఇచ్చినటువంటి సొమ్ము ఎంతంటే 358 కోట్లు. ఎప్పుడైనా ఇది ఏ రైతు బిడ్డైనా చూసారా? లేదు. ఇటువంటి ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దీవించండి. ఇప్పటిదాకా మన పట్ల ఏదైతే మోసమే ఒక ఎజెండాగా పెట్టుకుని 5 సంవత్సరాల పాలనలో కనీసం ఇటువంటి ఒక్క పథకాన్ని కూడా పెట్టలేక చంద్రబాబు నాయుడికి ఈ పథకం ఉందని చెప్పలేము. రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ ఉంది, రాజశేఖర రెడ్డి గారు 108 ఉంది. ఇలా ఆరోగ్యశ్రీలో తండ్రి జమ చేస్తే డబ్బక్కర్లేదు, కొడుకు ఎక్కడ దాకా తీసుకొచ్చాడు 3,088 జోగాలు ఇచ్చాడు. ఆపరేషన్ చేయించుకున్నటువంటి ఇంట్లో వ్యక్తి ఇంటికెళ్తే పని చేసుకోలేడని ఆరోగ్య ఆసరా డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే నెలకు 5,000, 2 నెలలు కనుక ఆమె విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే 10,000 ఇచ్చేటువంటి ఎంత పెద్ద మనసు ఉండాలమ్మా అది జగన్మోహన్ రెడ్డికి తప్ప ఈ దేశంలో ఎవరికి ఉండదు కదా. ఇక ప్రభుత్వం ఇలా చేస్తుంది. నేను 2018 ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు అమ్మాయి ఇక్కడ నాయకులకు లోటు లేదు, మీరు అవకాశం ఇస్తే సేవ చేస్తానని ఓ మాట అడిగాను. నాకు ఓటు వేశారు. మీరు ఎంత పెద్ద మనసుతో వేశారు. సాధారణంగా ఎమ్మెల్యే అవ్వాలి కానీ మీరు వేసిన దీవెన చాలా పెద్దది కనుక ఒకసారి మంత్రి అయ్యాను. 2 మళ్ళీ 3 మంత్రులు, ఒకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్, ఒకటేమో సినిమాటోగ్రఫీ, ఒకటేమో బీసీ వెల్ఫేర్. ఇది మీదే. బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఎవరైతే ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నామా? ఇంకో సుఖవార్త వచ్చింది, మన బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ పిల్లలు ఎవరన్నా పెళ్ళిళ్ళకి వస్తే పెళ్లి చేస్తే రేపటి నుంచి, ఇప్పుడు నేను వెళ్ళాలి అక్కడికి కానీ మీ మీటింగ్ కోసం ఆగాను, పెళ్లి చేస్తే బీసీలకి 50,000 ఏమ్మా, బీసీలకి 50,000, ఎస్సీలకి 100,000, ఇవాళ ఇంటర్ కాస్ట్ అయితే 120,000, బీసీలు ఇంటర్ కాస్ట్ అయితే 75,000 కళ్యాణ మస్తు. ఎవరికి? మన ఇళ్లలో పెళ్ళి అయ్యే పిల్లల పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళ సమయంలో వాళ్ళు మళ్ళీ అక్కడ కూడా అయ్యో నా పేదరికం, నా పిల్ల పెళ్లికి 10 రూపాయలు ఖర్చు పెట్టలేదని బాధ లేకుండా నీకు ఇచ్చేటువంటి ఒక ప్రోగ్రామ్ని ఇవాళ లాంచ్ చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కళ్యాణ మస్తు. ఆయన కూడా వచ్చింది. ఇన్ని జరుగుతున్న నా పైన కానీ జగన్ గారి పైన కానీ రోజు ఎవరో మాట్లాడుతుంటారు. ఏమంటే వేణు గారు ఎక్కడి నుంచి వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు అంటాడు ఒక ఆయన. జగన్ గారు ఇక్కడ దాన్ని పంపేటప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని మన తోట త్రిమూర్తులు గారిని తీసుకున్నారు పార్టీలోకి. ఆయన ఇక్కడ మన ఓడిపోయిన తర్వాత వేణన్నా నేను త్రిమూర్తులు అన్నని తీసుకుంటున్నాను, వీరిద్దరికే చెప్పాను నువ్వు ఈ 5 కాదు వచ్చే 5, ఆ పై 5, ఆ పై 5, నేను ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటా అంతకాలం నువ్వు అక్కడ ఉండాలి. దానికి వీళ్ళిద్దరూ కూడా పూర్తిగా సమ్మతించారు. అందుకని ఈ మధ్యలో కొత్తగా ఇది కాకినాడ వెళ్ళిపోతాడు, రాజమండ్రి వెళ్ళిపోతాడు అని అంటున్నాడు. ఒకటి నాకు బాధ ఉండేదమ్మా, మా అమ్మ లేక 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 కన్నది నన్ను. ఆవిడ పుణ్యం గురించి చెప్పాను కదా, మా అమ్మ నేను హైదరాబాద్లో కాపురం ఉంటున్నప్పుడు ఈ టికెట్ లేదు, అప్పటికి నాకు ఇంకా టికెట్ రాలేదు, రామచంద్రపు రాలేదు. మా అమ్మ అంది నాన్న మనం కాకినాడ వెళ్ళిపోదాం, ఎందుకమ్మ మనే ఉంది కాకినాడ అన్నాను. లేదు నాన్న నువ్వు మంత్రి అవుతావు అంది. అరే ఎమ్మెల్యే టికెట్ లేనివాడు మంత్రి ఎలాగవుతాడు?
kada ani chesin punyam enta goppadante ikkada chestu appudu anukore vaadu maa amma nannu okkade kanade akka chellu leru evaliki vaadu cheppukole vaadu naaku ikkadiki vachin tarvata telisindi enta mandi chellelle naaku ichindi maa amma kada నిన్న ఆడపడుచుడు ఇంతమంది చెల్లెళ్ళు ఉన్నారు ఇక్కడ ఇంతమంది చెల్లెళ్ళు వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలనరా ఎవడైనా అంటే మాత్రం చెప్పండి మా వీణాన్ని మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిస్తారో మా దగ్గర ఉంటాడు అనేటువంటి మాట ఒకసారి చెప్పండి అప్పుడప్పుడు మా బావలు అడిగిగా అన్నా కానీ మీరు ఖచ్చితంగా పట్టుకునించుకోవాలి మా బావలు కొంచెం అడిగి ఊగుతూ ఉంటాం పోగానే ఒకటి ఒకటి మన రామచంద్రపురంలో మీ గతానికి ఇప్పటికీ ఒక తేడా స్వచ్ఛత కోసం ప్రయత్నిస్తున్నాం అందరూ ఫ్రీగా ఉన్నారు గొడవలు లేవు కేసులు లేవు న్యూసేజ్ లేదు ఎవడైనా కొంచెం సుక్కేతే తేడా తప్ప లేకపోతే బాగానే నడుస్తుంది అటువంటి పరిస్థితి ఉంది తప్ప అటువంటి పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నామా అనేటువంటిది ఒకటి పేదరికం నీ ముత్తాత నుంచి నీతో అంతమైపోవాలి నీ బిడ్డ పేదరికాన్ని అధిగమించి పెద్దవాడిగా ఎదగాలి అది నీకే వచ్చింది అవకాశం నీకే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి నీకోసమే వచ్చాడు ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ప్రతి మహిళ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ పుట్టబోయే బిడ్డ నుంచి ముదుసరి వరకు కష్టాన్ని ఎంచుకున్న ప్రతి వాడి ఇంటికి నేను ఉంటానండి ఎక్కడైనా ఎప్పుడైనా ఆలోచించావు అమ్మ ఒక సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలా లేదా 10 మంది చుట్టూ నాలాంటి రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల కదా వాళ్ళు నాకు ఒకసారి తెలుగుదేశం పార్టీలో ఎంత జన్మభూమి కమిటీ వాళ్ళు చేసిన దురాగతం ఏంటంటే భర్త చనిపోయినటువంటి ఆడబిడ్డ పెన్షన్ మంజూరు కోసం వెళ్తే ఆ జన్మభూమి కమిటీ వాడు చూసిన చూపు ఆ తల్లి పడ్డ ఆవేదన చూశాను నేను అటువంటి ఒక ఆ తల్లి అంటే తన భర్త కోల్పోయాడు కోల్పోయింది పెన్షన్ వస్తుంది ప్రభుత్వం విడో పెన్షన్ అని వెళ్తే వాడు ఎలా చూశాడు ఆ అమ్మాయిని అనుకున్నప్పుడు అనిపించింది అందుకే వాళ్ళు జగన్ అన్న గొప్ప వ్యవస్థ తీసుకొచ్చారు నీ గ్రామంలో సెక్రటేరియట్ నీ వార్డులో సెక్రటేరియట్ ఉంది 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ నీకు అర్హత వస్తే అమ్మ నీకు 45 ఏళ్ళు వచ్చింది అని రాసేసిందా లేదా రాసేసిందా లేదా మీ పిల్లలు చదువుతున్నారు రాసేసిందా లేదా నీ ఇంట్లో ఫేవర్ సర్వే చేసిందా లేదా పొద్దున్న 6 గంటల ముసలాడుంటే పెన్షన్ ఇస్తుందా లేదా ఎవరమ్మా ఇది ఆలోచించింది మహాత్ముడు స్వాతంత్రం తెచ్చిన గాంధీజీ ఆలోచించాడు దాన్ని ఈరోజు సక్రమంగా అమలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని గుర్తుపెట్టుకోమని ఇంత మంచి పాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని ఇన్ని దుర్మార్గపు మాటలు ఆడేటువంటి ఇప్పుడు రైతుల యాత్రట ఎవడమ్మా రియల్ ఎస్టేట్ భూమి ఇచ్చి వ్యాపారం చేసుకోవాలనుకునేవాళ్ళు పేదరికం ఎప్పుడో మన ఉత్తరాంధ్ర అంటే అభివృద్ధికి నోసుకొని జిల్లా శ్రీకాకుళం వాళ్ళు ఇంకా జాకెట్ వేసుకొని వాళ్ళు ఉన్నారు కొన్ని మారుమూరు ప్రాంతాలు జాకెట్ వేసుకోరు సివిలైజేషన్ పెరగలేదు అటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడిన ప్రాంతం ఆ ప్రాంతానికి వైజాగ్ ఒక మహానగరం ఉండి దాన్ని డెవలప్ చేస్తారంటే 4 బిక్నీలు వేసుకున్న అమ్మాయిలు వాళ్ళ ఫోటోలు వస్తున్నాయి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం రైతులు వేస్తాం మారు వేస్తాం రైతులు ముసుగులో వచ్చి ఆడపిల్లలు కార్లెక్కి తొడలు కొడుతున్నారు ఏమిటి చంద్రబాబు నాయుడు ఇంతకంటే ఆలోచించాల్సింది ఏముంది చెప్పండి కానీ ఇవాళ మన ప్రాంతాలు బాగు కోసం ఈ రాష్ట్రంలో సమగ్రంగా అభివృద్ధి జరగాలని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆలోచించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ జరుగుతున్నటువంటి దుష్ట ఆలోచనలు మీరే తిప్పికొట్టాలి నవరాత్రి సమయంలో దుర్గాదేవులే అని మా చెల్లెళ్ళందరినీ నేను కోరుతా ఉన్నాను కొడతారా కొట్టరా అక్కడే గుర్తుపెట్టుకోండి జగనన్న ముఖ్యమంత్రి కాకపోతే నీకు ఆసరా లేదు నీకు అమ్మఒడి లేదు నీ పిల్లకి విద్యా కానుక లేదు నీ పిల్లలకి గోరు ముద్ద లేదు నీ పిల్ల గర్భిణీ దారిస్తే సంపూర్ణ ఆహార పోషణ లేదు నీకు చేయదు లేదు నీ ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే పెన్షన్ రాదు 2 గంటలకు పొద్దున్నే 6 గంటలకు నువ్వు రైతు అయితే రైతు భరోసా లేదు ఇన్ని మంచి కార్యక్రమాలు నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కరోజున పేదవాడి కోసం పేదవాడు పేదరికం మీద నెగ్గాలంటే వాడు శక్తివంతుడు అవ్వాలి శక్తివంతుడు అవ్వాలంటే పేదరికానికి జబ్బే పేదరికానికి మందేంటి డబ్బు వాటిని చేర్చాలి ఆ చేర్చడంలో ప్రభుత్వాలన్నీ వైఫల్యం చెందే దాన్ని చేర్చడానికి అక్కడ ఒక బట్టలు వస్తుంటే డీబీటీ ద్వారా నీ ఖాతాలో వేసేటువంటి ఒక గొప్ప మనిషి ఇలా అంటాడా చంద్రబాబు నాయుడు ప్రతి గంట చర్చ జరగాల నీకోసం ఆలోచించే వాడి కోసం నువ్వు ఆలోచించకపోతే నీకోసం ఇంకెవ్వడు ఆలోచించడు
Nikos wala jinche naik kuli kuli jinche wala jinche. Atau memang jadi itu netundi itu spesialan nih. Tipu kota kepote. Mana kos wala jinche wala jinche. Niat aja nih nikel kocha. Nih nadi kuli nani nih. Amma. Isiri was beri kau para kristen aja lipo ina. Menteri kado. Nah gadi kado ini kado lalu kau kuna nanti. Aduh, terakhir sekretaris ini juga, dokter kau unte, wanda mandi kebaikjo, mukimandri ayah di kau, laksana mandi kebaikjo. Naa kebika, hari kau unte. Naa laga, yang itu mandi pendaftar itu lo putih ne walu, apa pendaftar itu lo putih mitlan ta unte walu kis, awo je ini ne kau lalu kuna ramah ne hari kau, anjuk aja ne kau, ne nusawu kuna undan, niku, pendaftaran je sewar kau lala, siawu je sewar kau lala, siawu je sewar lo mi, renan na. Mi andar di bawahnya kurit nado, iro itu rasanya waswara samiya lo, mi andar dekira iro itu cewiota tarik kraman dara, mi andar kata lo pentingin tuh biar iro andar ya berapa nanti ya berapa biar lo pelik pergi mir punder, cara mandi shopper petikun ntar, petikun apa yang orangnya, shopper petikun orang nanti kata, tiap hari jadi nalgudalig kalisten tau dira mulakshla udih, mulakshla tuh biar tuh kotos, mana di edge call kata, beri mi asal ada berontek. Mie pelan ke, amal dia beron. Lepas tu mie, kerana gudang mana call dapat, dikter kau beron. Nih gudang mana kanes orang yang ada mood lakshana, nalar lakshana turun. Yelestar orang tu nalar lakshana. Ila tu yang ada lakshana. Yelah tu nalar lakshana mana yang raja bawa nalar diri kita, banyak sahaja. Pratim kita tu mien nalar lakshana. Yang orang mana yang lah alat jenis cerita mana naik beron. Jangan mohon dikata dapat. Ii, ani mie anda kini mana jenis tu, berkali, mana anda orang. Mie binti petaga, mie tu siapa buatkan? Ini benda nama dia, orang yang mana matran na, orang yang mana ni, nunggu kat kat dia orang taraf kan? Jangan mana mana benda mana itu ikhlas orang taraf mana? Orang taraf mana? Mana benda mana yang jadi besar? Iko kan nota, ya apa yang binti pergi? Padahayaan dulu, mula sahaja dosa lagi, padahayaan mana? Iko dapat nolik pergi, ante? Modal sahaja orang ini, rendah sahaja orang ini, mudah sahaja orang ini. Nalaf ini advice yang jinor lalu, pergi. Mundur sahaja orang rendah kuat lara, lakshana sste. Rendah sahaja orang rendah kuat lara, anugerah lakshana sste. Mudah sahaja orang mud kuat lara, pada lakshana. Ante terang dalga. Yang ini point yang kedua ni, ni yang le, tumbuh di kuat rupai le. Mungkin antas, antara dapat orang ni, tumbuh di kuat. Ikrar kunci orang ni dah kira, tu mesti board last tu, double tu, last tu. Yang tu kita habis tu nado, ok sahaja tu jenjal ni nado. Sader nangga, manusia punya na prati vikti, rendu rakaala, jiwana lonte. Ante, double na wari intlo putya, dana mandiru. Double leh wari intlo putya. Pada walau, ini pada hari kemarin ni, apa betul rom? Saderan juga, yang mana jambu jenis ini pun jalan bus terus, jalan bus terkuarom. Lain corona lain dah jadi ni ni lu, lain kerja ni tu kesalahan tu. Ini jambu peristiwa. Ni anta no, ini pada hari kemarin jambu, wakar dikti tu boleh dikata. Kami terala kudung balan ini peti biru sendiri. Adakah? Upkun ada? Apa orang orang dah agak? Upkun ada orang terbalik. Yang lain biru sendiri. Mimunta ada. Tanah sampah jenis itu tanah telal bench kota je seribu ini. Sebab asli ada telal lain orang tu nampu. Masalah kalau nak jual tanah itu telal lagi ada. Apa ada itu ayah, asyikah, minta kitchen. Tante yang jadi ada ayah itu ada kitchen. Malu, mana dendri kitchen. Mana dendri kuda, mana kita ni panci jadi. Jadi tu, ada itu. Antara, ada itu mana, ada panci ada kita buat mana ada kita buat nama. Ini ada barang ini, ada barang itu mana tiada yang mana kerja. Prati manusia, okan 4 gaya itu sandar palo, dambu, awasan macam ni, badan ni mana kincir asal,
Yala, yesamdar bolo dabba sarvaste lo bai martao, ana alu cincin apa dulu? Yavar kaya jambu je sindan kono inklo, putum molo. A sandar bolo yang je siwar poro, apul kelewat, ante jada. Apu elinga elina apa dulu? Wakar lagi ke elini wapar gina plan lo sakon jadi bodo. Ante jada wad cupu, walai di, walai walai. Akar yang takar petal, pasti takar petal sih dosdu kante. Wahai orang baru, orang lelaki baru, atma gawur orang takut berpetal. Awalnya kata, ini lo atma gawur mandi. Ni orang kuda, anda tu saman ni, kani, ini pelajar itu, aja pun jadi senap dulu ni, ini udah kau pergi sampai orang. Ni atma gawur orang ni takut berpetal. Saya apa istaru? Apa orang jus ni apa dalan tu bayi berpotong tau? Ya ma, rey, don't disturb, barang je. Baik berpaham lo. Ia pun dia cara naik bentuk kah, kapar ni lo, beli punya na puru. Perbendaharaan laksana yang undali, ada swadendra wajib dapai dia naik, dapai dia. Aroh jenis jatuhnya balak tu lantaru kuda. Piada wad kosnya pada kal rajinchar. Rajinchar dapa, ah pada kal ni piada wad inti kicap, jatuhna per door steps ni. Aku mau orang kata apa tu siapa lah itu, ini dia orang itu, rakan kala bebasan, ah bebasan lo, unna lopal, ah bebasan lo unna 20, cipta suci lopo, ini ni koran ni dekat ni rale, apa tu orang tu, na cina tu, mama, mind lo, mana petun deh, mana petun deh, orang kan idea orang, check kat deh. Ni tangan ni lalu orang tu mili, orang makan pitli kan tu biruan, kata, ah makan pitlo, orang pada dia rupai le, orang cutun deh, ada pada dia rupai le, rupai le orang ni kata, pada dia rupai le ni bagi rupai ni gopod deh lekka, ah pada dia ni mama ini kat tu cina, mutikori cerita, orang rodi ni nama ni, ni kama, mak house orang ni kata nanti, naina di. Mana anak nak naik peredar, mula dana undal ini tu, mana mana urut bankel lewu, ini lewu, bankel kau lewu. Ini dana, awal sih mesti awal ini kita tu mana, mana wakar dekira, cehi cehi kau dani, mana mana setap. Karena mawur lewu, cahala peradar undewa, nanti, niatan eskuni walu, nanti walai eskuni, macikarlu, lagu bete, kulit eskuni walu undewa. I kalurah jadi ni apa? Di September, Oktober, masa masa itu kalurah tu je. Asandar mana? Awak kena jawab je sih. Nampuru perlu perlu nak cewar. Mama kau juga dah teruk tu mandi. Yang tu dah teruk tu mandi ni. Aku ni nak kene santana. Mawul le awak ni na payah le pelik je sih. Kau ni. Tanda guru na banggar anggul sih. Bet kelas mana anu ngerali je. A pelik kau terangga anggau ni. Ma buat terangga anggau nanti. Prayam mama kaya kau na apa dah terpatah. Aur jenis punya mekarta kucingnya. Ante kata, apa orang orang dalam dalam, orang dalam apa pergi keluar. Apa pergi ni, orang orang ni lama ni lalu diskusinya. Punya orang orang mana sahaja boleh. Akka, ah, samai orang ni mahu dia awat orang gaduh kena akka, anjir ber. Jadi, ini manusia ki, aku tu mohon, yang orang ini na jambu jenis ni, dapat apa sahaja si, bujite. Ada pun apa bicara tuan di mama jawab tulah kena perhati dan itu arus yang agak buruk tu. Ni rendah arus itu jelah persis chairman jelah persis member ayam JPTC. Rendah arus itu jelah persis chairman ayam. Rendah arus itu rasa kerana arus mukim itu yang terbata. Aina swadha harga doktor kena ka. Aina injek saja. Gunde jumpa na wad ayam kena gunde jumpa tak kincu awal ente sajin kat ledu. Lakshana orang ini lakshana, ya orang pur purgur sana orang, ni ada niatan esi orang, kejadian esi orang, walai esi orang, ni ada ingkung orang, kian itu, ya orang double orang orang, parah orang orang, ni apa tu, apa orang aspek ni kena kerja, ni ada orang kerja ni, kian ni, am itu pun ekle, atau ni orang kosong, double orang ni, jom je iste aspek ni kerja double kat tala, payah orang ni kerja aspek ni kerja. Dapat kerja itu, orang kisah itu, kebalan itu, ini, ini cerita. Adakah
2,50,000 కొన్ని వేల లక్షల గుండ్లు లక్షల కాదు వేల లక్షల గుండ్లు లక్షల గుండెల ఆపరేషన్ చేయించాడు. నాకు అప్పుడు గుర్తొచ్చింది, జబ్బు చేసినప్పుడు డబ్బు అప్పించిన మా అమ్మ దేవత అయితే అసలు జబ్బుకు డబ్బు అక్కర్లేదని ఆరోగ్యశ్రీ ఇచ్చినటువంటి సంజీవిని ఇచ్చినటువంటి రాజశేఖరుడు ఏమవుతాడు? దేవుడు అవుతాడు కదా. ఆ రోజు ఈ పేదరికం నిన్ను ఓడించలేదు. ఆ రోజు పేదరికం నిన్ను ఓడించడానికి ప్రయత్నించింది. అప్పుడు అప్పవలేదు, నువ్వు ఎవరి దగ్గర నీ ఆత్మగౌరవం తాకట్టు పెట్టలేదు, పేదరికం చేతులు ఓడిపోలేదు. ఎందుకు ఓడిపోలేదు అని అంటానంటే, సపోజ్ 100,000 రూపాయలు అప్పు చేస్తే కొడుకుంటే పాలిద్దరం పెట్టాలి, కూతురుంటే ఎవరింట్లో పాసిపనికి పెట్టాలి, వీళ్ళిద్దరి జీవితం పాడైపోతుంది. జబ్బు తగ్గుద్ది, ఈ జబ్బు పెరుగుద్ది. అటువంటి గొప్ప ఆలోచన కదమ్మా రాజశేఖర రెడ్డి గారు చేసింది. జబ్బు చేసినప్పుడు పేదవాడికి డబ్బు అవసరాన్ని గుర్తించి, జబ్బుకు డబ్బు అక్కర్లేకుండా ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక కార్డునిచ్చి, చూడండి ఇందులో ఆరోగ్యశ్రీ కార్డు లేని వారు అందరికీ ఉండుంటే చేతి రాత్రి ఒకసారి ఏమ్మా ఎవరి చేతి లేకపోతే నేర్చుకున్నారా? మరి అందరికి ఆరోగ్యశ్రీ ఉంది అంటే నీ ఇంటిలో జబ్బు అనేటువంటి ఒక రాక్షసి నీ ఇంటిలో ప్రవేశించిన సమయంలో నీ ఓడిపోవడానికి లేదు, దీంట్లో ఆయుధం ఉంది, ఆరోగ్యశ్రీనే ఆయుధం. ఈ జబ్బుని డబ్బుతో డబ్బు అనేటువంటిది అక్కర్లేకుండా చేశాడే ఒకసారి. రెండవది, ప్రతి తల్లికి పిల్లలు ఉంటారు ఇంచుమించుగా. తల్లి కోరిక ఏముంటుంది? నేను మా తాతల నాటి చదువులేక కదా ఇలా కూలి నాలు చేసుకుంటున్నాను, నా పిల్లల్ని చదివిస్తే చాలామంది పిల్లలు గొప్పగా ఉద్యోగాలు చేస్తున్నారు, లేదా వ్యాపారాలు చేస్తున్నారు, ఇంకో రకరకాలుగా ఉన్నారు, అలా నా పిల్లలు ఎందుకు ఉండకూడదని తప్పిస్తారు. అక్కడ కూడా ఈ డబ్బే నిన్ను భయపెడుతుంది. బడికి పంపాలంటే ఫీజు కట్టాలా? ప్రైవేట్ స్కూల్కి, గవర్నమెంట్ పాఠశాలకు వెళ్తే సరైనటువంటి వసతులు ఉండవు, పిల్లాడికి సరైన ఫుడ్ పెట్టాలా? ఇప్పుడు నీకు డబ్బు అవసరం చాలా ఎక్కువ. 10వ తరగతి చదివిన తర్వాత 1,00,000 రూపాయలు ఫీజు, ఇంజనీరింగ్ చదవాలంటే 2,00,000-3,00,000 ఫీజు అవుతుంది, 3,00,000 ఫీజు, 4,00,000 ఫీజు. డాక్టర్ చదవాలంటే 10-15 లక్షలు ఫీజు అవుతుంది. ఇటువంటి స్థితిలో ఆ రోజు కూడా నువ్వు డబ్బుకి దాసోహం అవుతున్నావు, డబ్బు నిన్ను భయపెడుతుంది. కానీ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక స్కీమ్ పెట్టాడమ్మా. ఎవరైతే ఈ పేదల కోసం చదువుకుంటారనే తపనుండి, చదువుకోగల శక్తి నుండి వారు చదువుకుంటే ఎంత ఖర్చు అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా రెండు పైకి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వాళ్ళని ఆదుకున్నాడు. చూడండి, ఇక్కడ మీ పిల్లల్ని చదివించే సమయంలో పేదరికం నిన్ను ఓడించకుండా ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఆయుధం ఇచ్చాడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. అక్కడ నీకు డబ్బుతో పని లేదు. ఆ రోజున నీ పేదరికాన్ని నువ్వు జయిస్తున్నావు, పేదరికం నిన్ను జయించలేకపోతే మీరు చైతన్యవంతులు అవ్వాలని నేను ఆలోచిస్తున్నాను. ఆ రోజు అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక కథ జరిగింది. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఏమన్నాడు, జగన్ గారికి ఇంకా అనుభవం రావాలి, నాకు చాలా అనుభవం ఉంది, రాష్ట్రం విడిపోయింది కదా, నేను ఈ రాష్ట్రాన్ని బాగా బాగు చేస్తాను. పాపం నమ్మేం మనం, ఎప్పుడు కూడా అబద్ధాన్నే నమ్ముతాం ఎక్కువ, అది రుచిగా ఉంటుంది కదా. స్వీట్ జబ్బు చేస్తాం మరి ఎక్కువ తింటాం. ఒక పొరపాటు ఇది మన ఇది చేదు ఉందనుకో కాకరకాయ జబ్బు తగ్గిస్తాం, తింటావా? తినాం. నిజం చెప్తారా? కనపడుతుంది, నాగలా ఉన్నది. ఇలా ఆలోచించినప్పుడు ఈ మోసగాడు ఏం చేశాడంటే, చంద్రబాబు నాయుడు మోసగాడు ఎందుకు అంటున్నానంటే, అండి ఆయన 2 కాలేజీలు ఉన్నాయి, నారాయణ చైతన్య పెట్టుబడి తెలుగుదేశం పార్టీ, వాళ్ళు అప్పుడు దాకా ఉన్న ఫీజుని ఈయన వెంటనే అప్పుడు దాకా 50,000-100,000 రూపాయలు ఉన్న ఫీజు 3 లక్షలు చేసుకున్నారు అండి ఆ కాలేజీలో. ప్రతి వాడికి అయ్యో ఆ కాలేజీలో చదివితే మా పిల్లోడికి ఉద్యోగం వస్తుందంటే అది కదా ఆశ. ఆ ఆశలో పాపం అందులో కొట్టుకుపోయి చేస్తే చేశాడు. పూర్తి చదువు బాధ్యత రాజశేఖర రెడ్డి తీసుకుంటే ఈయనేం చేశాడు, చదివేటువంటి బాధ్యత తీసుకోలేదు. ఓ 35,000 నీ ముఖాన కొట్టి, 35,000 నీ ముఖాన కొట్టి మిగతా నీ చెప్పులు కూడా అన్నాడు. మిగతా డబ్బు ఎక్కడ వస్తుందా? అప్పుడు మళ్ళీ మన అప్పుకి వెళ్ళాలి.
ఎక్కడికి వెళ్ళాలి అప్పుకి అప్పిచ్చేవాళ్ళు ఎవరో మనకు తెలుసు కదా చెప్పుకోకర్లేదు అప్పిచ్చినప్పుడు మళ్ళీ నువ్వు నిత్యం నీ పేదరికం 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 అప్పు తీర్చడానికి నీ పిల్లలకే తెలుసుకో అర్చనవాళ్ళైతే ఇలా వెళ్ళింది కానీ ఇవాళ అవసరం లేదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో ఆరోగ్యశ్రీని కూడా అలాగే దెబ్బకొట్టాడు ఎలా రాజశేఖర రెడ్డి గారి సమయంలో 2488 జబ్బులు 2488 రకాల జబ్బులకి ఆరోగ్యశ్రీ ఇస్తే ఇతను ఏం చేశాడు దాన్ని 1090 జబ్బులకి తగ్గించేసి మళ్ళీ హాస్పిటల్ దోసి తినమన్నాడు ఏ హాస్పిటల్ అయినా బాగు చేశాడా లేదే పోని మన అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే చూసి ఆగడానికి భయపడేవాళ్ళు అటువంటి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఒక 108 అని ఒక నెంబర్ కొడితే 20 నిమిషాల్లో వాహనం వచ్చి తీసుకుపోతుంది నీకు అది ఆ సమయంలో ఆ ప్రాణికి ఒక సంజీవి ఆ టైంలోనే ఆ యాక్సిడెంట్ అయిన అరగంటలో హాస్పిటల్లో చేరగలిగితే వాడు బ్రతుకుతాడు హాస్పిటల్లోనే అంబులెన్స్లోనే వైద్యానికి సంబంధించిన ఇవి ఉన్నాయి మనం కరోనాలో చూశారు కదా ఎక్కడైనా కొడుతూ వచ్చి అంబులెన్స్ తీసుకెళ్ళేది అమ్మా చంద్రబాబు నాయుడు ఎంత ద్రోహం చేశాడంటే పేదవాడికి ఆ అంబులెన్స్లన్నీ మూలన పెట్టేశాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1088 వాహనాలు కొన్నాడు నిజంగా కరోనా సమయంలో ఆ అంబులెన్స్ లేకపోతే ఈ ప్రజల పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించండి అంటే పేదవాడిని రక్షించాలనేటువంటి మనస్తత్వం వైఎస్ఆర్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారిని అయితే భక్షించాలనే మనస్తత్వం అందుంది కదా చంద్రబాబు నాయుడు చెప్పండి సార్ మన అవసరాన్ని గుర్తించాడా లేదే కరోనాను కూడా ఆరోగ్యశ్రీలోకి తెచ్చాడే మన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మన ఇక్కడ మన హాస్పిటల్లో కరోనా వచ్చినప్పుడు కొన్ని వేల మంది బెడ్ కిందేయండి కాకినాడ వెళ్తే అలా సరైన వైద్యం అందదేమని నేను కానీ నా కొడుకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఒకవేళ ఇంటికి వెళ్తే ఈ కరోనా రోగం ఇంట్లో అడ్డుకుంటుందేమో నేనే భోజనాలు పెట్టి ఎంతమందికి మేము సర్వీస్ చేయగలిగాం మన పట్టణంలో కనీసం అతను ఆరోగ్యశ్రీ తగ్గించేశాడు అంబులెన్స్ని తొక్కేశాడు ఇక్కడ పిల్లల చదువులకి ఫీజులు పెంచేశాడు ఇచ్చి ఫీజు తగ్గించేశాడు ఇదే పేదాడు పేదాడి పట్ల అతను ఉన్న గుణం అర్థమైంది కదా రెండు పర్యాయాల్లో నిన్ను పేదరికం ఓడించలేకపోయింది నీవు పేదరికాన్ని అక్కడ అధిగమించగలిగావు జీవించడం తర్వాత చెప్తాను నీకు నీ మూడో అవసరం ఏముంది పిల్లలు పడికెళ్తున్నారు బాగానుంది ఇంకా పెద్ద పిల్లలు ఉన్నారు కదా ఎవరు మీరందరూ 45-60 మధ్య అంటే ఖచ్చితంగా అత్తమామో అమ్మా బాబు ఎవరొకరు ఉంటారు మన సాధారణంగా మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఈ మనం కన్న పిల్లలు మనల్ని బాగా చూడాలి కదా అని బాగా పెడతాం మనల్ని కన్న పిల్లల్ని ఎందుకులా అయిపోయింది అని పక్కన పెడతాం కానీ ఆ కన్న పిల్లవాడికి నీ పట్ల నీకు ఆ కన్న పిల్లవాడి పట్ల ప్రేమ తగ్గడానికి వీల్లేదని వాడు కూడా గొప్పగా ఉండాలని నెల నెల 1వ తారీఖున సూర్యుడి కొంచెం ఇంకా మబ్బుల నుంచి రావడానికి ముందే 2500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు కదమ్మా జగన్మోహన్ రెడ్డి ఈ పిల్లాడిని చూస్తున్నాడు ఆ పిల్లాడిని చూస్తున్నాడు మళ్ళీ అక్కడ నీకు అబ్బా నా పేదరికం వల్ల నేను నా అమ్మ బాబుని చూడలేకపోయాను నా కొడుకుని చూడలేకపోయానంటే బాధ లేదు కదా ఇక్కడ కూడా నిన్ను పేదరికం నుంచి బయట వేస్తున్నాడు పేదరికాన్ని జయించి అక్కడ అయిపోయింది ఇంకోటి నీకు అప్పులు అంతే కదా మీరందరూ రాజశేఖర రెడ్డి గారు పాలనకు ముందు ఒక కథ లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేనేమో జిల్లా పరిషత్ మెంబర్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2002లో చంద్రబాబు నాయుడు తెలివైన మోసం చేస్తున్నావా డోక్రా సంఘాల్లో అక్క చెల్లెలు దాచుకుంటున్నారు డబ్బు వాళ్ళకేమో పావల వడ్డీ ఇస్తున్నావు దాచుకుంటే పావన అప్పు తీసుకుంటే రూపాయి పావన వ్యాపారం ఇదేమన్నా అనుకుని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పావల వడ్డీకే అప్పిచ్చి ఇంకో రూపాయి సబ్సిడీ ఆయన కట్టేవాడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు కట్టాడు కాబట్టి మీరు ఒక్కొక్క ఖాతాలో ఎంతెంత అప్పులు మీరు తీసుకున్నారమ్మా తీసుకున్నారు
Sari mi parapat perigindi. Ma bawa bank kelte orang pion. Kan kelte garanti. Kada? Ma bawa kelte bunda le dosa artawa. Ira mata di orang. Kan ma ceri kelte nau uta bank orang pelici orang. Yang tua orang. Ada laksa, rendah laksa, lupa ada laksa tak? Ya mana mungkin dapat leh dah? Kan pada tu mereka kena cedera banyak leh. Kau mau jawab tak? Ira ve laksa ni punya. Jod ira ve laksa lapu bunde parapat ini sampah dince avante karena bank dekira ni bu kramasiksen itu apu diri itu nama ni. Rasa kredit kara kramasiksen yang pawala bunde yang nado. Apa dah kata jenisnya tu grup pendiri elu pendiri ni mana jenis? Ivala, okok grup itu ira ve laksa kelilin dengan te. Yang tak alu juga mana, mana mana mana. Dan ni, rendah air panas lagi loh, mana loh bencin cerpa pun nampes tengah dah, ada lagi dah. Mood roh juga ti, biar sinema kalau orang tengah mood ada kau pun leter pun tau. Atuan itu kata, atuan itu beristri itu loh. Ia janda bawa bencin cerpa, akak cerai lara, berapun dia cikar ni, dia loh cuci diri kita mana, nizam nampes ya. Awal lagi, panas lagi, biar aku kau tulak pun demi. Dokra Sanggal lo, Meppa lo, orang 20 mahilah itu. Tiada juga boleh kerana jadi, Irawaya itu biar aku lantai pada biar aku gold, aparada bodi, rendah ni. Ni biar tanda ni, ni bank mana tu ni jusnya mu, ciplo, sebatlo, notice lo, ini mana cik ada, hendikah jaga mohon ni dia ru, ni bercin darah cepat, patah bondo, naal lo, rendah biar aku pentu ni nanti. Ni kata orang yang tak pun te, yang tak pun naal ke dafal lo, ni kinti ke bank istana ni ada. Adi bank lo, zaman esko korang ni ada. Curi yang tak oke, ni zaini ke oke, apa tak ni ke, yang tak tiada cara pertama ni. Jadi kan jepun ni ada jastar. Adik kata mana? Jastar kata? Asrama macam nak kerja, teman teman ada jenjala tu nama? Adik kata, in tak banding asrama macam ni. Saderan naga, prabutto oke, patok ke bis terindah, patok ke bawah. Kata? Oh, baca kau istirahat, rendah baca kau tu. Ikra, ingkong ha, visi merch pun ada. Perindu ala itu under pension asal tu kata mana? Chandra Babu time itu, perindu ala uti naalu macam itu. Chandra Babu time naalu uti macam itu, ya beru pun cior pension, ya ber. Mitabulan tu kan si mount de, wakar rendah under bodoh dalam ini pun minjul de baru. Janma pun kabinet meeting ni beri orang. Nyer orang JPD sih ke beri orang. Pilihan pertama yang dewa orang dalam bujuk ni baru, arah yang sahutra adalah setiap pensiunista, arah yang itu. Umur selama ni lalu bujuk ni, ia mandi pensiun bawa ni. Ia nak orang arnel kok sari cuit, orang kok rodi rodi cuit kan arnel kok sari. Pasti ia ni yang dewa baru, lada mah papa pilih baru, ini pensiun naik ni dia untuk dia, nadi dia, sah kali lew sah arni baru. Kali ni tempa, anda awur kira ni pensiun ni tempa orang itu terhadu, lada mupai itu mupai orang itu terhadu. Kali ente orang orang jawab lah, kata, yang orang orang jenis pun dia, ah kali lo ini kau kan limpitar, ini yang lo inti kelly, naya naya pension rawal ente orang orang jawab le, ini yang korika, wad jajada ni tu teri dengan hid jajin sahur pal cahala mana, andi rasa kerja dia alat jajada penting, pada yang orang naya tengah, ah ini mukimantri ini bentuknya, ni yang turut bawa dalam jilid persis chairman jenis nama juice nama, ya apa yang dilakukan dalam jilid jenama. Ya, bayar lakshana jenama kau jenama lo, wakal laksa perih beri beri pension rund persen dicuci orang. Tapi, rahsia kerjanya ada mukim menteri ini terawat. Ipur botol beri dah, pula pula. Rahsia kerjanya ada mukim menteri ini terawat. Ia laksa perih beri beri pension ni, naal gak lakshana ya bayar beri pension ni dijual. Naal gak lakshana saturation. Ante arah tu ante ni ente pension rund lama. Yang tu cincin ante. Chandra Babu Naidu garu ke sabatra anta kalipite nelaku tompei lakshan lenci quarter per gurit cibar gar. Sabatra ani padi quarter tompei lakshan licir. Nen juice lekkal yaptun ani ni niza. Rice lekkal garu ke nelaku padi quarter tompei lakshan licir gar. Padi nair quarter licir. Oke nelaku sabatra ani note ayah pe itu quarter. Iwal achi reporter meru. Jangan mau ani digar antis tiran dulu sama. Wakar nelayan, samatra ni ke note, apa yang kau turun te? Wakar nelayan ini antis tiran ada di sana, pada diri ini bandar kau tu, pada diri ini bandar kau tu.
ఎంత పట్టింది సారీ ఆ పద్ధతి ఇక్కడ అంటే ఇవాళ పెన్షన్స్ 2500 చెప్పిన మన 30000 మంది పెన్షన్దారులు ఉన్నారు ఇక్కడ సుమారుగా రామచంద్రపురం నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల పెన్షన్ పొందుతున్నాడు అమ్మ మన ఇళ్ళకి 100 కోట్ల రూపాయలు ఇది చంద్రబాబు నాయుడు మోసగాడని కథ చెప్పండి నీకు ఆసరాలో దెబ్బ కొట్టేశాడు ఆడ లాస్ట్లో తెలుగు ఏం చేశాడు వీళ్ళు పొట్టలో పడిపోతున్నారు చెప్పాను కదా రోజు కొట్టి ఆ ఇంటికి ఏదో సినిమాకి వెళ్దామన్నట్టుగా పసుపు ముఖమని 3000 ఒకసారి 3000 ఒకసారి 4000 ఒకసారి వేశాడు మీరు సరైన బుద్ధే చెప్పారు అది తప్పు లేదు కానీ ఇవాళ జగన్ అన్న వచ్చిన తర్వాత నీకు 45 ఏళ్ళు వచ్చి 60 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు నేను అన్నాను కదా నీ పెద్ద పిల్లలు బాధ పెడతారు నీ చిన్న పిల్లలు బాధ పెడతారు మధ్యలో భర్త అవసరాలు నీలో ఆరోగ్యం కొన్ని సమస్యలు ఇవన్నీ వచ్చినా కూడా నువ్వు తట్టుకుని ఎలా నువ్వు కొంత శక్తి సంపాదించేనే కదా ఎదరికి నడవగలవని ఆలోచించాడు అందుకే 75000 సుమారుగా 3000 మందికి ఇక్కడ 21 కోట్ల రూపాయలు నీ ఖాతాల్లో ఎవరినైనా అడిగారా మీరు వెళ్ళి లేదే నీవు ఎక్కడైతే ఎలిజిబిలిటీ ఉండి పేదవాడు అయితే నిన్ను వెతికి పట్టుకోవడానికి ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి నీ గ్రామంలోనే నీ వార్డులోనే ఒక సెక్రటేరియట్ పెట్టి ఏమ్మా తలుపు తీగరు సెక్రటేరియట్ పెట్టి నీ సమస్య తీర్చడానికి చేసే ప్రయత్నంలో భాగమే కదా ఇవాళ మనం మీటింగ్ పెట్టాం బట్టలు తింటారు అక్కడ రేపు నీ ఖాతాలో 18750 నీకు ఇప్పటివరకు 50000 చిల్లరే 75000 నీ ఖాతాలోకి వస్తుందంటే అమ్మా నాకు తెలిసిందిలో చాలా మందికి పెళ్లి చేసినప్పుడు అమ్మ నాన్న అన్న తమ్ముడు 75000 కట్నం ఇచ్చి ఉండడం నాకు తెలిసినంతవరకు నీ తమ్ముడు లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా నీ పిల్లల చదువు నీకు మళ్ళీ మూడోది వచ్చింది ఇది అయిపోయింది ఇంక నాలుగురికి ఏ కోరుకుంది బాబు నాకు ఇల్లు లేదు చాలా బాధ ఉంది ఇల్లు ఇవ్వలేడు దేవుడు అని రోజు ప్రార్థన చేశాం మన నియోజకవర్గంలో సుమారుగా 17000 మందికి ఇల్లు ఇచ్చేటువంటి అవకాశం నాకు వచ్చింది 17000 మందికి అక్క చెల్లెల పేరట ఇల్లు ఇచ్చేటువంటి ఒక అవకాశం ఇస్తారు అవుద్ది అంటే ఇవాళ ఇల్లు వచ్చిందని అంటే ఇల్లు అక్కడేదో గ్రాఫిక్స్లో కనపడదు కదా భూమి ఇస్తారు దానికి రోడ్లు వేయాలి డ్రైన్లు కట్టాలి కరెంటు స్తంభాలు వేయాలి దానితో పాటుగా ఇల్లు ఇవ్వాలి ఇల్లు కట్టుకుని మీరు గృహప్రవేశం చేసుకునేటట్టుగా మిమ్మల్ని చూడాలనేటువంటిది చూడండి ఇక్కడ కూడా పేదరికం నిన్ను భయపెట్టలేదు నీకు జబ్బు చేసినప్పుడు డబ్బక్కర్లా పిల్లలు చదివించేటప్పుడు అక్కర్లా పెద్దవాళ్ళు చూడాలన్నప్పుడు అక్కర్లా నువ్వు ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఆయనే భరోసా తీసుకున్నాడు అంటే పేదవాడిని పేదరికం మీద యుద్ధం చేసి గెలిపించాలి ఇది నాకు శాపం కాదు నీ 3 తరాలు పేదరికంలో ఉన్నాయి కానీ నీ వచ్చే తరాన్ని నువ్వు పేదవాడిగా మిగల్చు నీ వచ్చే పిల్లలు నీకు కూడా గొప్పగా ఉంటారనేటువంటి ఆలోచన ఆయన చేశాడని ఈ సందర్భంగా మనం చెప్తాం ఇది ఈ పాలనకు ఉన్నటువంటి గొప్పతనం చంద్రబాబు నాయుడు అంటాడు మళ్ళీ మొదలెట్టాడు ఇప్పుడు అంటాడు అమ్మ ఈనాడు పాపంలో రాశాడు అన్న ఏమని ఈ ఉచితంగా ఇచ్చేస్తున్నాడు డైరెక్ట్గా నొక్కేస్తున్నాడు ఆలోచన నొక్కడా లేదు మరి నువ్వు నొక్కేవా నీ ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా ఈ పిల్లల్ని చదివించాలని జగన్ గారి మనసు ఎంత గొప్పదంటే మనం ఎవరైనా పిల్ల గర్భం దాల్చి అత్తగారి ఇంటికాడు ఉండటం ఇష్టపడదు ఎందుకరా అని ఆలోచించాను నేను అడగలేదు కదా అమ్మనైతే అడిగి తినొచ్చు అత్తని అడగడానికి భయపడదు అమ్మగారి ఇంటికి ఎందుకు తీసుకెళ్తారు పూర్వకాలం కూతుర్ని అడిగి అడిగి గోరుబద్దలు తినిపిద్దామని కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు మీటింగ్లో చెప్పాడు ఏమని గర్భంలో ఉన్నటువంటి శిశువు సరైన పౌష్టికాహారం కనుక తినకపోతే మెదడు సరిగ్గా ఎదగదు ఎదగకపోతే పుట్టే పిల్లవాడు ఆ కుటుంబానికి ఒక శాపం అయిపోతాడే అని చెప్తున్నాడు అటువంటి పరిస్థితిలో ఆయన ఆలోచించాడు సంపూర్ణ ఆహార పోషణ అనేటువంటి ఒక పథకం పెట్టి వారానికి 6 గుడ్లు అంతే కదా గర్భవతికి వారానికి 6 గుడ్లు తర్వాత రాగి మాల్ట్ చిక్కీలు తర్వాత 5 మునగపిండితో మునగాకుతో అన్నం అన్నీ ఒడ్డు పెట్టడానికి అంగన్వాడీ టీచరు
ente jagaran ikra, anna amma, siapa ente? Amma ga mari pergi amma jagaran na, apelnya mereka bantu ini. Walau pergi ente, minti dekem lu biar orang bantu cerita ni kahani sih jadi skor ini kengar lah ekon na, pelan pergi papi ente bawa jalan lah orang mudikan mereka undang aja sih pergi tuh leh, akar goreng mau deh pergi tuh nada. Pergi ke lecuan ni gara, mana municipal partai ada orang di gara leh undi. Cekkade rambut dia undi, macam general water sekarang, macam paint sekarang, mana pelan macam toilet sekarang ni, ini ni, yang tu goppa alu cincin sekarang, mana kan dia goppa ka alu cincin sekarang, jangan mohon ni dia ni, ini sambil pengga, mana dia jastau nana, hati ayam goppa, kan ini dia ni, ni terus, ni ada cedok undi, ni ada ni cedok, beri kita ntar pelan lo. Ayo, na pelan uniform leh dene tuh ni bawa dengan dahkan kunci leh dene uniform leh istana, bootless kau leh dene bawa dengan bootless istana, taro bag istana. Iban ni, Chandrababu ni depannya naalu cinc jeda. Ibar part sah leh le pelan kau kat tap istana ni, ni bila taro kat jadi pelan kiri tu kat tap. Dari kiri tu bawah hari bil, dah lo bayi juice ni, muka material istana dah diri ni naalu bil. Naalu fee, bayar rupa leh kiri dene 20. English medium sambandin cina tuan tuan kata, tapi istana nama, ante ni pelawaan ni nana nak kata, kadai kata perpanjang ya, kadai na, illi, ni lebar ale ane tuan tuan election tu, ni kete gopka, ni benda guns dahal jin cina tuan tuan naik tu jagan mohon ni digaran capra ni kene ni apa cara amna rezeki macam, Chandrababu ni ada paham ni, kaya ni entar tu Chandrababu ni ada inal lo, I button tu kesan tu, apul balai korang ni, iya ya, clear ke jepet pun jagan mohon ni digar. Covid itu cina ma, mana Covid itu hero per, hari kita anak apa ini rasno, bercinta leda, rasno cinta kita ni hilik bandar cina, ni orang bandar ni kau sendal pal, even ni ada cinta yang cesta unte, ni orang bercinta yang cesta nado, rasno dewara di sini, Sri Lanka ini pade, mana yang ini banyak dikit cara tu perwandro, inka mau ke tesar, mayaun di jalan, bor mana istar. Anak ini tiada nak anak ini jadi sekurang-kurangnya mana yang jadi itu. Inka dah ada yang ada nanti, nak anak laksana. Ayat ini bela di china pun dindi Rama Rao ni. Ayat ini dekira naik ke level level ni. Inti Rama Rao pahlawan kacar leh dani. Ada ni baru cepule ini, papa rendro pergi bivit cerita mana inti Rama Rao. Tiga cerita china ni. Bivit ke tiga cerita. Macam mana ni cerita meter? Adi itu sah, rakyat kita apa orang keranda nak, dan PK sah, ini jenis ni baru, ini ramalan kita nak berada, jodoh ni, ini lah jenis kebaya si, ini lah buat jenis ni, adik kata, baca jenis ni tuan depan sendiri, ibarat jangan mohon ni kita sendiri mana punya, barat mana punya, leli puni, leli puni, leli puni, nela apa yang dalam resta orang, entah apa itu sah ni, adik kata ni kawal, moskin sah. Ii mana lagi kos terpukul dah, jadul bawa ni, niawa ni, niaya ni, lepre ni, mak guru ni, segala kata ni cewa, lepre ni, pelbagai rumah, mak kata orang honda, iyal mahai ni, mahai dah dar pernah, ni peristi terjah ni, jadul bawa ni te, ni mak guru ni dah dar pernah, ni je siapa, mak bawa ni dah dar pernah, iyal bawa ni cumi ni dah dar pernah, kata ni ada sulut dia. Advent ni, orang gempa kari kerama ni, jadul bawa ni dia jasta uti, ibala, ini dusprajaan dia itu ni, wakati, ayer ni. ETV mande, jadi EBN mande, dah bete TV 5 mande, dah je si TV jorokan mande. I TV joshte, nicipu apa tu, apa tu, apa tu, apa tu prachara. Yedo jadi pot mande tuhni prachara. Yekalo, dorbar kebaya tuhni alu cina tuhni, ni je si tuhni prachara alni tip pota. Ni ane je, gentika namu tu nana. Walak waka, mood TV lantas. Jangan ane ki, sumar gaya rendan nara kotla. Akak cililu, percaya onde, ada name cegah pun ikut. Di dalam mana kita mak? Miru pendina tuan ni perhati, apa sih ani? Miru, brother lo cecin cah ani, cecin cah ni dawara, mana, naik lo, mana, anna, mana benda, mana dambur, jangan mohon ni, mikosan cestan, kari kira malu guru jitulis teh ni tuan sih ani, cestan, kau ni, indra jalan mandi dalu. Badik pampal pelal lalu bahar bahar tu nte, apelo nte kuri kau nari kau bete, nari rupa rasu nte naisin je berpor, aduan di telur di kah bahar lalu kunda, pelal nte badik pampu nte amma badik je, amma badik nte nte kali kerbau nte ni enti kicar kerbau nte,
amma wadah cina pendek dalil orang orang kenapa na? Pilihan anda itu pun entar begitu, kali ini pilihan ini pun entar. Advanti dalil itu soal itu cincar, pada nyata nyata skrip orang nyata nyata cincar, biru itu yang orang kena wahana orang kena wahana mitra cincar, ini tadi kita cina advanti wahana mitra wajib itu. Wahaya sir, bima, advanti kari krama ini, segala tuh pot ini kari krama itu jastu, rayat lagi pot aku ke percaya ke kari krama ini seramah. Rayat berasa kendera. Mie grama lalu, mati pada pertama lalu, rayat itu tak kuat nara kawat di mana kita. Enak kuda, mana pertama lalu sumarga, rayat itu kosong cina 20, pertama bima, kari pertama jangan mana niyos kau kalau aceh di karam yang 20 visi yang 20. Swatan dino cinta di puru orang di puru cina lama, di puru daga, mudah bandra ya, apa yang lebih di kotla, tempat itu menjadi laksana. Hari gala, tamu tuan tuan lelaki ini berpan. Raihil kata lalu, neerga, patan uti, icina 20 semuanya antara tamu 3 bandar yang pilih itu kau. Ia pernah ini raihil berita yang tercinta. Lel, itu yang dini manci kari krama lalu jenis 20, dengan mohon ini kari prabu tuan diin sendi. Ia pernah kata mana patla, ia leh je musim, wakai agenda kari pertukuni, aini sahutra lalu panal lalu. Kanes itu juga untuk padakan yang kita petelaga. Chandra Babu Naidu ini padakan dan cepelnya. Rajasekar itu arah kisri. Rajasekar itu arah orang itu. Yang arah kisri itu, dendri, jamjai itu dapatkan lagi. Bodhika kerja di sini cuma mood yang alam yang memilih itu. Jaga licin. Apa resmi yang ini skornya itu bandit. Intilah wkti. Inti kerja panjai skornya ini. Arah yang asra. Doctor sertifikat iste. Nyalakai itu. Rendah ni alangkah kan? Abang Vishnu ni diskor sebesar, tadi beri dicet tu ni yang tempat, tempat mana sahaja ramai di jajar mohon ini tapa. Ini desa mana yang lebih jodoh? Kata, jika prabutu ni lah jas tu. Ni rendah ni alat pendirian tu dekat kocchen. Kocchen apa ramai yang naik ke lalu lot ledu, mirau kas visiti seawa jas tanani, omah terikat, nak vote besar. Mir yang tempat, tempat mana sahaja besar tu, saudara ni kan melaya awalnya. Kan miri besina, dewa na cara apa itu dengan kan? Oksar menteri yang, rendu, malih mood menteri, oke dente, information and public relation, oke demo, cinematography, oke demo, BC kan, perih itu mide, BC itu, SC itu, ST itu, minority lah orang itu. Ipre mana yang kita mandar itu punya apa? Inko support tu cinti, mana BC itu kan, SC itu kan, ST itu kan, pelalai orang na pelir itu sste, pelir je sste. Rapat ni sih, ipun ni nallah nak kerja. Kali meeting pas orang kan, pelajar istilah, bisir ke apa velu? Emma, bisir ke apa velu? Bisir ke laksa, jadi intercaste ke laksa yang apa velu? Bisir intercaste ke depan yang velu? Kalian apa susu? Yang orang ini, mana nallah pelajar ya pelajar, sebaya orang wal belia kerbau. Ayo, na pelajar itu na pelajar pendidik itu perlu kerjimat ni dengan bahagian itu na lagi cerita dulu ka program ni bala lunch asal na jangan mohon kerjakan kerjanya anu mesti, ayo korang cium. Ini jangan itu na apa yang kali jangan kali pelajaran rose orang lo mantar tu na. Yang ni main kali, ekornya jauh cerdik, malay lupa tu na, antar orang kaya na. Jangan kali kerja ni berapa dapat. Pilihan Chandra Bose kan ni, mana tuan dan ibu tiri kan tiga skuna, parti loko. Ayah kita mana tu word penter mana? Biarlah na, ni na tiri tiri anak ni tiga skuna na. Biar tiri ke je pernah, ni biaya itu kadu, cia itu apa iya itu apa iya. Ni na antakalo, mukibat tiri kan tu antakalo nu makar unda le, dah ni biar tiri kita bodoh kita sama dince. Ni kan ni macam ni khatga. Ini kanker ada lipat ada, rajin ada lipat ada, nak nak. Waktu ini, nak aku bawa dulu ni ada mama. Mama leka, kena dengan aku. Aku punya guru cepat ni kita. Mama, ni Hyderabad ada kapal orang, nak perlu tiket leh dapat pergi. Nak ikat tiket rale, ram di dalam rale. Mama ni, nana mana kanker ada lipat ada. Indukam mama beri orang kanker ada mana. Leh dengan aku mantra itu ada. Harap MLA tiket leh lor menteri lagu tu dulu, kata, kami jenis ni punya bentuk apa dah tu, ikhlas tu. Apa dah ni korang ni, mama nak nak kene kan ada, apa jenis ni leh ni, orang kebaca juga ni.
నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇంత మంది చెల్లెళ్ళు నాకు ఇచ్చింది మా అమ్మ కదా నిన్న ఆడపడుచులు ఇంత మంది చెల్లెళ్ళు ఉన్నారు ఇక్కడ ఇంత మంది చెల్లెళ్ళు వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలనరా ఎవడైనా అంటే మాత్రం చెప్పండి మా వీణాన్ని మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేస్తారో మా దగ్గర ఉంటాడు అనేటువంటి మాట ఒకసారి చెప్పండి అప్పుడప్పుడు మా బావలు అడిగి అన్నా కానీ మీరు ఖచ్చితంగా పట్టుకుని ఉంచుకోవాలి మా బావలు కొంచెం అడిగి ఊపుతూ ఉంటాం పోగానే ఒకటి ఒకటి మన రామచంద్రపురంలో మీ గతానికి ఇప్పటికీ ఒక తేడా స్వచ్ఛత కోసం ప్రయత్నిస్తున్నాం అందరూ ఫ్రీగా ఉన్నారు గొడవలు లేవు కేసులు లేవు న్యూసేజ్ లేదు ఎవడైనా కొంచెం సుఖేతే తేడా తప్ప లేకపోతే బాగానే నడుస్తుంది అటువంటి పరిస్థితి ఉంది తప్ప అటువంటి పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నామా అనేటువంటిది ఒక్కటి పేదరికం నీ ముత్తాత నుంచి నీతో అంతమైపోవాలి నీ బిడ్డ పేదరికాన్ని అధిగమించి పెద్దవాడిగా ఎదగాలి అది నీకే వచ్చింది అవకాశం నీకే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి నీకోసమే వచ్చాడు ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ప్రతి మహిళ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ పుట్టబోయే బిడ్డ నుంచి ముదుసరి వరకు కష్టాన్ని ఎంచుకున్న ప్రతి వాడి ఇంటికి నేను ఉంటానండి ఎక్కడైనా ఎప్పుడైనా ఆలోచించావు అమ్మ ఒక సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలా లేదా 10 మంది చుట్టూ నాలాంటి రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల కదా వాళ్ళు నాకు ఒకసారి తెలుగుదేశం పార్టీలో ఎంత జన్మభూమి కమిటీ వాళ్ళు చేసిన దురాగతం ఏంటంటే భర్త చనిపోయినటువంటి ఆడబిడ్డ పెన్షన్ మంజూరు కోసం వెళ్తే ఆ జన్మభూమి కమిటీ వాడు చూసిన చూపు ఆ తల్లి పడ్డ ఆవేదన చూశాను నేను అటువంటి ఒక ఆ తల్లి అంటే తన భర్త కోల్పోయాడు కోల్పోయింది పెన్షన్ వస్తుంది ప్రభుత్వం విడో పెన్షన్ అని వెళ్తే వాడు ఎలా చూశాడు ఆ అమ్మాయిని అనుకున్నప్పుడు అనిపించింది అందుకే వాళ్ళు జగనన్న గొప్ప వ్యవస్థ తీసుకొచ్చారు నీ గ్రామంలో సెక్రటేరియట్ నీ వార్డులో సెక్రటేరియట్ 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ నీకు అర్హత వస్తే అమ్మ నీకు 45 ఏళ్ళు వచ్చింది అని రాసేసిందా లేదా మీ పిల్లలు చదువుతున్నారు రాసేసిందా లేదా నీ ఇంట్లో ఫేవర్ సర్వే చేసిందా లేదా పొద్దున్న 6 గంటల ముసలాడు అంటే పెన్షన్ ఇస్తుందా లేదా ఎవరమ్మా ఇది ఆలోచించింది మార్పుడు స్వాతంత్రం తెచ్చిన గాంధీజీ ఆలోచించాడు దాన్ని ఈరోజు సక్రమంగా అమలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని గుర్తుపెట్టుకోమని ఇంత మంచి పాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని ఇన్ని దుర్మార్గపు మాట్లాడేటువంటి ఇప్పుడు రైతుల యాత్రట ఎవడమ్మా రియల్ ఎస్టేట్ భూమి ఇచ్చి వ్యాపారం చేసుకోవాలనుకునే వాళ్ళు పేదరికం ఎప్పుడో మన ఉత్తరాంధ్ర అంటే అభివృద్ధికి నోసుకొని జిల్లా శ్రీకాకుళం వాళ్ళు ఇంకా జాకెట్ వేసుకొని వాళ్ళు ఉన్నారు కొన్ని మారుమూరు ప్రాంతాలు జాకెట్ వేసుకోరు సివిలైజేషన్ పెరగలేదు అటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడిన ప్రాంతం ఆ ప్రాంతానికి వైజాగ్ ఒక మహానగరం ఉండి దాన్ని డెవలప్ చేస్తారంటే 4 బికినీలు వేసుకున్న అమ్మాయిలు వాళ్ళ ఫోటోలు వస్తున్నాయి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం రైతులు వేస్తాం మారు వేస్తాం రైతులు ముసుగులో వచ్చి ఆడపిల్లలు కార్లెక్కి తొడలు కొడుతున్నారు ఏమిటి చంద్రబాబు నాయుడు ఇంతకంటే ఆలోచించాల్సింది ఏముంది చెప్పండి కానీ ఇవాళ మన ప్రాంతాలు బాగు కోసం ఈ రాష్ట్రంలో సమగ్రంగా అభివృద్ధి జరగాలని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆలోచించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ జరుగుతున్నటువంటి దుష్ట ఆలోచనలు మీరే తిప్పికొట్టాలి నవరాత్రి సమయంలో దుర్గాదేవులే అని మా చెల్లెళ్ళందరినీ నేను కోరుతా ఉన్నాను కొడతానే కొట్టరా అక్కడే గుర్తుపెట్టుకోండి జగనన్న ముఖ్యమంత్రి కాకపోతే నీకు ఆసరా లేదు నీకు అమ్మఒడి లేదు నీ పిల్లకి విద్యా కానుక లేదు నీ పిల్లలకి గోరె ముద్ద లేదు నీ పిల్ల గర్భిణీ దారిస్తే సంపూర్ణ ఆహార పోషణ లేదు నీకు చేయదు లేదు నీ ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే పెన్షన్ రాదు 2 గంటలకు పొద్దున్నే 6 గంటలకు నువ్వు రైతు అయితే రైతు భరోసా లేదు ఇన్ని మంచి కార్యక్రమాలు నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కరోజున పేదవాడి కోసం పేదవాడు పేదరికం మీద నెగ్గాలంటే వాడు శక్తివంతుడు అవ్వాలి శక్తివంతుడు అవ్వాలంటే పేదరికానికి జబ్బే పేదరికానికి మందేంటి డబ్బు వాడింటికి చేర్చాలి ఆ చేర్చడంలో ప్రభుత్వాలన్నీ వైఫల్యం చెందే దాన్ని చేర్చడానికి అక్కడ పట్టదొత్తితే డీబీటీ ద్వారా నీ ఖాతాలో వేసేటువంటి ఒక గొప్ప మనిషి ఇలా అంటాడా చంద్రబాబు నాయుడు ప్రతి గంట చర్చ జరగాల నీకోసం ఆలోచించే వాడి కోసం నువ్వు ఆలోచించకపోతే నీకోసం ఇంకెవ్వడు ఆలోచించడు నీకోసం ఆలోచించే నాయకుడి గురించి నువ్వు ఆలోచించి అతని మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టకపోతే మన కోసం ఆలోచించేవాడు
ni antara ni ni kerja cara, ni nadi guna ni nindo. Amma, ini Srinivas Venugopala Krishna cili punya, menteri kado. Na kadikar milik kado ni kor guna nanti, aru dirajse kiri ni jusya, doktor kado nte wanda menteri kebaijo, mukimenteri ayari kado lakshala menteri kebaijo. Na kadikar kadikar nanti. Nalaga, entah mandi pelajar itu lalu putih na valu, apa pelajar itu lalu putih bintang tak unde valu kis, awal je ini ni kawal anak tu nara mami dah dikaro, anjuk aja nak kiri, ni ni sahun bulga undan, ni ku, petaran je sebar kawala, sahun je sebar kawal, sahun je sebar tu mii renan na, mii andar diwan le kurt naru, iro tu, basala wassawa samiyo lo, mii andar dekira iro tu, cewiota. Tarik kerman dawara, mi andri kata lo penting itu biar ini orang dari apa perlu di apa hari ini biar lupa lagi pergi mi punya, cara mandi shopper petikun orang, petikun orang apa orangnya, shopper petikun orang mana dia dah, apa orang je ini, nadi guna listian tau dera, mulakshla tu biar tu kotos, mana di dance call kata, perih mi asal ada berontai, mi pelal ke amal ada berontai, lab demi, kerana hukum buat call tapa mikir kau kau. Ni gudumbari kanes orang yang ada mood lakshana atau lakshana itu, yelestaru itu ada lakshana, illah cerita mana lakshana, yang ada mana lakshana mana itu, rajin bawa lagi diri kita, biasa naga, perdiin kita tu mesti tu mesti ada lakshana tu, yang mana mai la ala jenis cerita mana naik tu, jangan mau hendak kita apa, ini, ani, ni anda kini ni manusia itu, berkali, mana anda tu, mi binti petaga, mi kisah apa berita, ni benda mana mesti, apa yang mana matlamat na, orang mana ni. Nuh kata-kata yang orang taraf kan, jangan mana mana gaya mana itu ikhlas orang taraf mana, bukan kata ni, mana dengan mana justru. Anda ni apa kata orang taraf tu? Ni apa kata patut ni ada orang taraf ada yang perlu untuk pergi, ni ada kita sama ni cuma mood berita kan? Ya apa yang ada orang taraf itu orang taraf apa yang orang taraf ini? Nampak berita kan? Tapi yang mana orang taraf ini? Macam ni apa nama orang taraf ini? Yang jaya ni? Yang jaya ni? Malah yang jadi, hari malah jangan kalau sembik jadi dosa ni. Wajib ni kalau janganan kodi. Jangan ke bawah tu. Yang apa leh? Ante kata, buk kodi kalu, mana itu bawa bodu, mana manual duit bodu tu, manual duit, manual duit, manual duit, kata, mana pertama, unte pertama bodu. Ante ini kerana saya yurut, kata, siapa, biar anda ini sahle, serta lantai walau betul pula. Thank you. Sir, kalau tu je paham saya ni jelas, paham saya. The legend of baby, CM Jagan Mohan Reddy.